రూపాన్ని చూసి ప్రేమిస్తావా, రేపు రూపం పోతే ఏమవుతుంది? ధనం చూసి ప్రేమిస్తావా, ధనం పోతే ఏమవుతుంది? నువ్వు ఎగిన పదవులను చూసి ప్రేమిస్తావా, పదవి పోతే ఏమైపోతుంది? నిజమైన ప్రేమ ఇవన్నీ చూడదు. అందుకనే ఏ విద్యార్థి అయినా విద్యార్థినైనా నేను వెంటనే అంటా, నేను ఫలానా అబ్బాయిని అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఎందుకంటే అది ప్రేమగా. ఒక వివేకానందుడి గురించి తెలుసుకో లేదు. ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి, మీ వృత్తి కానివి, మీకు ఎన్నో ఇంట్రెస్ట్ ఉన్నవి వేరే వేరే రంగాల్లో. నా వృత్తికి శక్తి కావాలంటే ఇవి ఉండాలండి, వీటికి శక్తి కావాలంటే వృత్తిలో ఎక్సలెంట్గా ఉండాలండి. మీరు డాక్టర్ అయిన తర్వాత మీ అమ్మగారిన మొట్టమొదటి మాట ఏంటండి? జీవితాన్ని మార్చే మాట అందండి మా అమ్మ. మా అమ్మగారు ఏమన్నారంటే, ఒరే బాబు, మొన్న ఎవరో అన్నారు 10th స్టాండర్డ్ ఏమైనా పాస్ అయినా ఒక క్రికెటర్ అయితే డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. మీ ఉద్దేశం ప్రకారం ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఉండకూడని లక్షణాలు ఏమిటి? ఒక మహత్తరమైన శ్లోకం ఉందండి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. మీ ఉద్దేశం ప్రకారం సత్యసాయిబాబా అంటే ఏమిటి? అసలు ఆయనలో ఉండే అంత గొప్ప లక్షణం ఏమిటి? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదు నాలాంటి వాళ్ళ కోసం. మీరు అడిగిన ప్రశ్నతోనే వెళ్ళాం మేము అందరం. తిండి కలవాడేను కండకరుడో, కండకరవాడేను మనిషో ఏం చెప్పని అన్నాడు ఆయన. ఈరోజు తిండి ఎక్కడుంది, కండ ఎక్కడుంది, అసలు మనుషులు ఎక్కడున్నారు, ఆరోగ్యం లేదు. ఈనాడు ఎక్కడో తెలియనటువంటిది, ఎంత చదువుకున్నాడు ఆయన, ఈజీ మనీ, ఈజీ లైఫ్, ఈజీ నేమ్, ఈజీ ఎవ్రీథింగ్. కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని చూపించండి. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, రెండు చేతులు ఆడితే ఒక్క పొట్ట నిండదండి? మదన్మోహన్ మాలవ్య ఆనాడే అన్నాయండి ఓ పెద్ద మాట. ఈనాడు యూత్ యాటిట్యూడ్ మీకు చెప్తానండి. ఒక క్యాంపస్ సెలెక్షన్లో 15 మందో 20 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెంట్స్, ఐసీడబ్ల్యూఏ చదువుకున్న వాళ్ళండి, బ్యాంక్ వాళ్ళే సెలెక్ట్ చేశారండి. ఈ 15 మంది జాయిన్ కాలేదండి, జాయిన్ అవ్వలేదు. ఎందుకని? గుడ్ శాలరీ ఎవ్రీథింగ్ అండి, అందరూ యువకులు, ఎందుకు జాయిన్ కాలేదు? జీవితంలో అన్నిటికన్నా ఉపయోగపడేవి సిలబస్లో లేనివండి. లవ్ లేదు, సర్వీస్ లేదు, సాక్రిఫైస్, ఇవన్నీ సిలబస్లో ఉన్నాయా చెప్పండి? పక్కవాడు ఏడుస్తుంటే ఏం లేదు, షేర్ చేసుకోవాలని లేదు, హెల్ప్ చేయాలని లేదు, ఏమీ లేదు. స్వార్థం 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 రెండే అనండి, స్వార్థం అర్థం. ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై, నేను మనసులో అనుకుంత మాత్రాన కార్యాలన్నీ జరగవు. నహి సుషుప్తస్య సింహస్య ప్రవిశంతి ముహే మృగా అంటాడు. నేను సింహానికి దాన్ని పడుకొని నోరు తెరిస్తే నీళ్ళు వచ్చి పడవు. అసలు ఈ ఇలాంటి సంస్కృతిని మన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. మనకి భగవంతుడు రెండు సైడ్స్ ఇచ్చాయండి బ్రెయిన్, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్, ఎందుకు ఇచ్చాయండి రెండు? ఆయన ఒకటే ఇస్తే పోలా? సడన్ డెత్స్కి ఇందాక మీరు ఒకటి చెప్పారు, బిఎల్ఎస్ అని చెప్పని, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. నిజంగా నేనే ఫస్ట్ టైం విన్నాను. ఇది చాలా ముఖ్యమైనదండి. మూడు ఈనాడు జాడ్యాలండి, ఏమిటో తెలుసా అండి? మోటార్ బైక్, మొబైల్, మనీ. పర్ఫెక్ట్. ఒక ఆవిడ మిమ్మల్ని అడగమన్నారు, మీకు కూడా వారు సుపరిచితులే, ఇప్పుడు పేరు అప్రస్తుతం అయినప్పటికీ ఒక చిన్న అది చెప్తాను. ఏంటంటే, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారట. మహమ్మద్ అలీ బాక్సర్ని తెలుసు కదా, షికాగోలో రెస్టారెంట్లో
ఆ రోజు షో ఉందని వస్తాడు. షికాగో ఊళ్ళో తనకి ఇద్దరు కూతుర్లు, వాళ్ళిద్దరూ చదువుకుంటుంటారు. తండ్రి వచ్చాడు, హోటల్లో ఉన్నాడు కదా అని వాళ్ళిద్దరు తండ్రిని చూడడానికి వస్తారు. పెద్దమ్మాయి, యుక్త వయసు అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చిన డ్రెస్ చూసి హాయ్ అండి. ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరోనంటే డాక్టర్ రత్నాకర్ గారు. స్పెషల్ గెస్ట్ అని ప్రతి ఇంటర్వ్యూకి చెప్పినప్పటికీ మరి డాక్టర్ రత్నాకర్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. అవేంటి అంటే, ఒక డాక్టర్ అయినప్పటికీ కూడా సమాజంలో ఒక మనిషికి కావలసిన ప్రతి ఎలిమెంట్ గురించి ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది. మరి ఆయన్ని అడిగి ఆ విశేషాలన్నీ తెలుసుకున్నానండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. అసలు నాకు అనిపించింది ఏంటంటే, మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఇంత ఎనర్జెటిక్గా ఇలా ఉంటారు అని. ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి ఒకటే ఒక కారణం అండి, ఏదో కొత్తది చెయ్యాలి అనే తపన, రేపు అనే దాంట్లో ఉన్న ఉత్సాహం. దానివల్ల జీవితానికి ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి, మనం చేరుకునేది చాలా చిన్నది అనిపించడం మూలానే చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా ఉండటం జరుగుతుంది. అంటే నేను విన్నది ఏంటి అని అంటే, డాక్టర్ గారు ఆయన వృత్తి కన్నా కూడా ప్రవృత్తి చాలా విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, అది ఎన్నో రంగాల్లో ఉంది అని చెప్పని విన్నాను. దాని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది, ఒకసారి చెప్పండి. మీకు దీనికి ప్రస్తావనగా ఒక ముందు చెప్పవలసి ఒక మాట ఉంటుంది సార్. ఎందుకంటే చిన్నతనం నుంచి ఫోకస్ అంతా చదువు అని, ఆ తర్వాత MBBS వచ్చాక వైద్యం అందులో ఉన్న శాస్త్రంలో ఉన్న మెలకువలు అవన్నీ తెలుసుకోవటం, ఆ తర్వాత ఒక స్పెషాలిటీ ఎన్నుకోవటం అంతా జరుగుతుంది. ఆ సమయంలో మీకు చెప్పవలసింది ఒక ముఖ్యమైనది ఒకటి ఉంది, అది నేను ఒక విధమైనటువంటి జీవిత సూత్రంలా పరిగణిస్తాను. ఏంటంటే, నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సెలెక్ట్ అయ్యి MD వెళ్తున్నాను. మా నాన్నగారు హూ వాజ్ ఎ ఫిజిసిస్ట్ అండ్ ఎ సైంటిస్ట్, ఆయన ఒకరోజు నన్ను పిలిచి, నువ్వు వెళ్ళబోతున్నావు కదా, ఉండరా ఒక నిమిషం మాట్లాడాలన్నారు. వారు మాట్లాడిన రెండు మాటలు ఈనాటికి నేను పాటించడమే కాదు, నేను ఎవరెవరితోనో, పాఠశాలలో కాదు, కళాశాలలో కాదు, మిత్రులతో ఎవరితో మాట్లాడినా ఈ యొక్క సత్యాన్ని నేను పంచుకుంటూనే ఉన్నాను. ఏమిటి చెప్పారంటే, రెండు చెప్పారు. ఒకటి, జీవితంలో వృత్తి అనేది 40 సంవత్సరాలకి నువ్వు ఒకనొక స్థాయిలో అగ్రంలో ఉండాలి, అగ్రగామిగా ఉండాలి. రెండవది ఏంటంటే, మెల్లమెల్లగా 40-50 సంవత్సరాలు వచ్చేప్పటికల్లా 60% వృత్తికెన్ను 40% నీలో నీకుగా నచ్చినటువంటి ఒకనొక అంశాన్ని జీవితంలో, ఓ పెయింటింగ్ కావచ్చు, ఓ డాన్సింగ్ కావచ్చు, ఓ పోయిట్రీ కావచ్చు, ఏదైనా సరే, రచన, కవిత్వం, ఇవి నృత్యం ఏదైనా కావచ్చు, పెయింటింగ్ చిత్రకళ ఇవన్నీ ఏదో దాన్ని నువ్వు దాన్ని ఎన్నుకొని మెల్లగా దాని వైపు కూడా నీ జీవితం నడిపించాలి. 50-60 ఇచ్చేప్పటికల్లా ఇటు 50% దీనికి వృత్తికి, 50% నీకు వృత్తేతరమైనటువంటి ఈ యొక్క అభిలాషకి వినియోగించాలి. మెల్లగా 60 దాటినప్పటి నుంచి ఒక విధమైన రివర్స్ చేయాలి, కేవలం 40% వృత్తికెన్ను, 60% మిగతా వాటికి పెట్టాలి. కారణం ఏమిటంటారేమో, చివరికి ఆయన చెప్పిన మాట, కారణం ఏమిటంటే, ఏదైతే నువ్వు స్కూల్లో చదువుకోలేదో, ఏదైతే నీలో నిద్రాణమైందో గ్రహించు, నిజానికి నీ జీవితానికి ఆనందం అదే. నీకు ఏది చెప్పరో, ఏది పాఠశాల కళాశాల ఎక్కడైనా సరే, ఇది నీకు నచ్చినది, నీకు ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చేదని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటే నీ జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది. అందుకనే ఈ విధమైనటువంటివన్నీ నేర్చుకోవడం తటస్థించింది. రెండో విషయం ఏం చెప్పారంటే, ఇది కూడా చాలా మూల సూత్రం మనిషి యొక్క నడవడికకి. ఏమన్నారంటే, ఏదో కొన్ని కొన్ని నియమాలు నీకు నువ్వుగా, నేను సిగరెట్ తాగకూడదు, మద్యం తాగకూడదు, ఒక విధమైన మాంసాహారం తీసుకోకూడదు అని నియమాలు నువ్వు పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి కూడాను. కానీ అందరూ నీ చుట్టూతో ఉన్నవాళ్ళు తాగినా నువ్వు తాగకూడదు, అదే నాకు కావాల్సింది నిజమైన వ్యక్తిత్వం. అందరి చుట్టూతో ఎవరిని నువ్వు ప్రపంచంలో ఆ విధమైన ఆంక్షలు, అప్పుడు అందరికి దూరం అవుతావు. కానీ నీకు నువ్వు వాటికి దూరంగా ఉండాలి, కానీ మనుషులకి దూరంగా ఉండకూడదు అని చెప్పారు. ఈ రెండిటితో
నేను జీవితాన్ని ఈనాటికి అదే పాటిస్తూ ఉంటాను. అలవాటు అవ్వలేదా సార్ మీకు? ఎక్కడ, ఇంతకుముందు దాని మీద నాకు ప్రలోభం కూడా లేదండి, ఒక విధమైన ఆకర్షణ లేదు, ఏమి లేదు. చహ అనిపిస్తుంది కానీ ఏదో ఒకసారి టేస్ట్ చేద్దాం ఒకసారి అస్సలు అనిపించదండి. అదేమిటో చాలామంది ట్రై చేశారు కూడా, చివరికి మా కొంతమంది టీచర్స్ లాంటి వాళ్ళు ట్రై చేశారు. నాకు క్షమించండి సార్, నాకు దాని మీద పెద్ద అభిలాష లేదు. అదొక విధమైనటువంటి నేనేదో దయచేసి ఒక విధమైన బలవంతపు ఒత్తిడిలో ఆ మాటలు అంటున్నాను దయచేసి. ఐ ప్రిఫర్ నాట్ టు హ్యావ్ ఇట్. అది నాకు కావలసిన ఇచ్చే చాయిస్లో ఆ విధమైన ఎంపికతో నేను ఉంటాను. దిస్ ఇస్ వే ఐ వాంట్ టు లివ్. నాకు ఈ మార్గమే బాగుంటుంది, అందువల్ల నాకు ఏ విధమైన ఒత్తిళ్ళు ఉండవు. అంటే అబ్బాయిలు ఎస్పెషల్లీ స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ, అది యూనివర్సిటీలో కానివ్వండి లేకపోతే మీరు ఎంబీబీఎస్ చేసేటప్పుడు కానీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా మీరు ఎక్కడ అటెంప్ట్ అవ్వలేదు అసలు? చేయదలుచుకుంటే చాలా ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చండి, స్నేహితులతో వాటిల్లో ఆహార విహారాల్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కూడాను, ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మీకు చెప్పవలసింది ఒక గమ్మత్తైన విషయం, నా పూర్తి పేరు సుగుణరత్నాకర్. సుగుణరత్నాకర్, మీ పేరుకు తగ్గట్టు ముందే ఊహించి పెట్టేసి ఉంటారండి. కానీ దానివల్ల జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి చూడండి. ఎందుకంటే మెడికల్ కాలేజీలో అంత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టూడెంట్స్ పేర్లు ఉంటాయి. ఆ సుగుణ ఉండడంతో నాకు అటు ఇటు అంతా ఎస్ తోటే ఉండేదన్నమాట, సుధారాణి, సుజాత అలా ఉండేవారు. దాంతో నాకు మొత్తం కలిపి అందరూ చుట్టూ చాలామంది అమ్మాయిలు, ఎవరో సుబ్బారావు అని ఒక అబ్బాయి ఇట్లా ఉండేవారు. దానివల్ల నేను ఒక అడ్వాంటేజ్ నాకు జరిగింది. ఏమిటో తెలుసా అండి, వాళ్ళని అలా కూర్చోబెట్టి ఎనాటమీలో డిసెక్షన్ అంతా నేను చేసేవాడిని, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నేను చేసాను. దాంతో నాకేమైందంటే వీటిలో నాకు మంచి ప్రావీణ్యత వచ్చింది, ఐ బికేమ్ మోర్ స్కిల్డ్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ వల్ల నాకు ఉపయోగం జరిగింది. మీరు చివరికి ఆ పరిస్థితి కూడా మీకు ప్లస్ అయిపోయింది కాబట్టి ఏ దేని వల్ల నేను ఒక విధమైనటువంటి సెట్బ్యాక్ నాకు రాలా, ఏ విధమైనటువంటి అరే ఇది తప్పు అని, అరే ఇలా ఎందుకు జరిగింది, ఏమి లేదు. ఐ టుక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అదొక నాకు లాభదాయకం, ప్రయోజనకారే అయిపోయింది నాకు. సో కాబట్టి మా ఫాదర్ చెప్పిన దాంట్లో వీటన్నిటిలో దేనికి దూరంగా ఉండద్దు. నీకు నచ్చని దాని ఆ విషయానికి దూరంగా ఉండు, కానీ మనుషులకి దూరంగా ఉండద్దు. దాంతో నాకు అన్ని రకాల మనుషులు ఉన్నారు, అన్ని రకాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరూ నాకు మిత్రులు ఉన్నారు. కానీ వాళ్ళల్లో నాకు ఫలాన్ని నాకు నచ్చంది, వాళ్ళల్లో ఏదో లోపం అని నాకు నచ్చకపోవడం జరగదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాట చెప్తానండి, ఇంత మటుకు నేను నచ్చలేదు, వీడు నాకు దూరంగా ఉండాలి వాడిని అలా పెట్టిన వాళ్ళు నాకు లిస్టులో లేరండి. వాళ్ళందరూ వాళ్ళ దూరం అయితే నేను చెప్పలేను, అది వేరే విషయం. కానీ నా మట్టుకు నాకు ఈ కారణ మూలాన ఏమి లేదు. ఎవరిలోనూ నాకు ఏ విధమైనటువంటి అనర్థదాయకమైన కారణాలు కనిపించవు. కాబట్టి మనుషుల్ని పోగొట్టుకోవటం అనేది జరగదు సామాన్యంగా. ఆ విధమైనటువంటి తల్లిదండ్రులు అందుకోసమే నేను ఎప్పుడు అని ఉంటాను మీకు. మరో విషయం చెప్తాను ఇక్కడ, ఎందుకంటే మాకు ఎక్కువగా నాకు చిన్నప్పటి నుంచి మా తాతగారు అమ్మమ్మగారు మా నాన్నగారు అమ్మగారు గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కావటం వలన అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంటే మేము ఎప్పుడు తాతగారు అమ్మమ్మగారి దగ్గర పెరిగాం. అంటే మా అమ్మ యొక్క అమ్మ, మా అమ్మ గారి నాన్నగారు వారిద్దరితో ఎందుకు ఏ విధమైనటువంటి బీజం పడితే మనిషి ఎలా తయారవుతాడో నాకు తర్వాత తెలిసిందండి. ఎందుకంటే ఇది అందరూ నా దృష్టిలో ఒక విధంగా పిల్లలు కానీ ఇంట్లో కుటుంబం కానీ తెలుసుకోవాల్సింది, ఏ విధంగా వారు మంచి నేర్పిస్తారనేది. ఏంటంటే చిన్నతనంలో నేను మా అన్నగారు కొద్దిగా మ్యాథమెటిక్స్లో వీక్ అని మాకు ట్యూషన్ పెట్టారు. పెట్టడంతో సాయంకాలం 4:30-5 వెళ్ళేవాళ్ళం మాస్టర్ గారి దగ్గర, గుంటూరులో ఇది మా స్వస్థలం అది. సో గుంటూరులో వెళ్తే మాస్టర్ గారికి కూడా చాలా పెద్దవారు, వారు వారి భార్య పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. వారు మమ్మల్ని కూర్చోబెట్టి లెక్కలు చేయిస్తూ ఉండేవారు. ఓ ఆ కాలంలో ఏంటంటే గుంటూరులో నీటి ఎద్దడి ఉండేది, దాంతో మున్సిపల్ వ్యాను సాయంకాలం 6:30-7 ఆ ప్రాంతంలో వచ్చేది మేము చదువుకున్న సమయంలో. సో అందుకని మాస్టర్ గారు పాపం చాలా ముసలివారు, వారి భార్య ముసలివారు. నేను మా అన్నగారు చిన్న చిన్న ఇవి తీసుకొని పాత్రలు తీసుకొని వెళ్ళి నీళ్లు తీసుకొని ఇచ్చేవాళ్ళు. దాంతో ఏమైంది, మా ఒంటి మీద, చొక్కా మీద, నిక్కర్ మీద పడేది. ఒకరోజు మా అమ్మమ్మ గారు ఏంట్రా అంతా తడుపుకొని వచ్చారండి, ఇలా జరిగింది, ఇట్లా మాస్టర్ గారికి నీరు ఇచ్చాం, మీకు చదువు చెప్పే బదులు నీళ్లు తెప్పిస్తున్నాడు మాస్టర్ గారు అంది ఆవిడ.
అసలు మీరు వినాల్సింది ఇప్పుడే. అప్పుడు మా తాతగారు అన్నారు, ఈ తడుపుకోవటం అనేది ముఖ్య విషయం కాదు, మాస్టర్ గారికి సేవ చేయటం అనేది మహత్తరమైన గుణం, వాళ్ళని ఏమాత్రం కాదనకు అన్నారు మా అమ్మమ్మగారితో. అంటే గురువు గారికి సేవ చేయటం కూడా గురువు గారు చెప్పించే విద్యలో భాగమని నేర్పించారు. కాబట్టి మాకు ఏనాడు వారేదో పని చెప్తున్నారు చేస్తున్నాం అని అనిపించేది కాదండి. ఇది పిల్లలందరూ నేను అంటుంటాను అయ్యే బీజప్రాయంలోనే అది పడాలని, దానివల్ల మేము అంతే ఆనందించాం ఈనాటికి చెప్పుకుంటాం మేము. సో కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయం. రెండోది తల్లిదండ్రుల యొక్క ప్రభావం, అందులో తల్లి ప్రభావం ఎంత ఉంది, తల్లి ప్రభావం చాలా ఉంటుందండి పిల్లల మీద. అది ఏ విధంగా మరి మరి ఆ తల్లుల్లో కూడా ఉంటుంది, ఆ వాతావరణంలో ఉంటుంది, ఆ పిల్లల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ నేను కలివిడిగా ఒకదాన్ని ఒక్కళ్ళకే ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర అనకూడదండి. ఇటు పిల్లలు తల్లి ఇద్దరు కుటుంబం ఉండే మీకు చెప్తాను నేను, మీరు ఆశ్చర్యపోతారు. నేను డాక్టర్ని కానీ నేను మ్యాథమెటిక్స్ చదివానండి ఇంటర్మీడియట్. అవునా? ఇంటర్మీడియట్ నేను మ్యాథమెటిక్స్ చేశాను, అందులో నాకు మ్యాథమెటిక్స్లో డిస్టింక్షన్ వచ్చింది. నేను ఐఐటి మిడ్రాస్కి వెళ్ళాలని నాకు తీవ్రమైన తపన. కానీ ఏమైందంటే ఒక్క నెల వయసు తగ్గింది ఎలిజిబిలిటీకి, ఒక నెల తగ్గింది. ఓకే, తగ్గేటప్పటికల్లా సరే నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అని చెప్పి ఉంది. మా అమ్మగారు ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వారు వారేం చేశారు మా అమ్మగారు, అరే నువ్వు నెక్స్ట్ ఇయర్ కదా, ఇప్పుడు మామూలుగా ఏదో బీఎస్సీ ఏదో చేస్తావు కదా, నువ్వు ఒక పని చెయ్యి ఈరోజు నాతో రా అని చెప్పి వారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాను. బండిలో ఎక్కమన్నారు, ఎక్కాను నేను. ఆ బండిని ఏం చేశారు, గుంటూరులో మెడికల్ కాలేజ్ ముందుగా తీసుకెళ్ళారు. మెడికల్ కాలేజ్ ముందుకు వచ్చేప్పటికల్లా ఆపమన్నారు బండిని, దిగరా అంది. నేను దిగాను, చూసావా నాకు తెలుసమ్మా ఇది గుంటూరు మెడికల్ కాలేజ్ అన్న, నువ్వు ఇందులో చేరాలరా అంది. అదేంటమ్మా, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ అయింది, మ్యాథ్స్ అయింది, నేను ఐఐటీలో చేరాలని నాకు తపన ఉంది, నువ్వు ఏంటి ఈ క్షణంలో ఇట్లా చెప్తే ఏమిటి. బాబు నువ్వు ఇందులో చేరినా నాకు పర్వాలేదు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా పర్వాలా, ఏ ప్రొఫెషన్లో నువ్వు వెళ్ళినా నాకు పర్వాలా, అన్నిటికీ నా యొక్క సపోర్ట్ ఉంటుంది, నీకు నా బ్లెస్సింగ్స్ దీవెనలు ఉంటాయి. కానీ ఎందుకు ఇందులో అన్నానంటే ఒక్కటే ఒక్క మాట అండి, జీవితాన్ని మార్చే మాట అందండి మా అమ్మ. మా అమ్మగారు ఏమన్నారంటే, ఒరే బాబు జీవితంలో ఏదైనా వృత్తి ఉందంటే నీ కుటుంబానికి, నీకు, నీ దేశానికి, సమాజానికి ఆఖరి శ్వాస వరకు ఉపయోగపడేది వైద్య వృత్తిరా అని. ఒక్కసారి ఇంటర్మీడియట్ రిపీట్ చేశానండి, మొత్తం ఇంటర్మీడియట్ రిపీట్ చేశాను. బయాలజీలో వచ్చాను, ఐ బికమ్ యూనివర్సిటీ సెకండ్, మళ్ళీ 2 ఇయర్స్ చదివారా? మొత్తం చేశానండి, చేసి మెడిసిన్లో జాయిన్ అయ్యాను. కాబట్టి చెప్పవలసింది ఏమిటంటే తల్లి యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేనేం ఫీల్ కాలేదు. ఆ చెప్పిన మాటలో ప్రభావం, ఎందుకంటే నా కళ్ళ ముందే మా తాతగారు హార్ట్ ఫెయిల్యూర్తో పోయారండి. నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి, దేశానికి ఆఖరి శ్వాస వరకు అనేప్పటికల్లా ఒకసారి ఆగిపోయానండి ఆ మాటకి, అందువల్ల రిపీట్ చేశానండి. అందుకనే తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి పిల్లల మీద ఆలోచించండి. అట్లా మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతగారు మొత్తం జీవితాన్ని ఒకనొక దిశలో పెట్టారండి. దాన్ని ఒక విధమైనటువంటి సమాజపరంగానండి, లోపల ఆత్మవిశ్వాస పరంగానండి, ఇచ్చ ప్రకారం, అభిలాష, ఎన్నో పేర్లు పెట్టచ్చు, దాంతో కొద్దిగా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. మీరు డాక్టర్ అయిన తర్వాత మీ అమ్మగారిని మొట్టమొదటి మాట ఏమిటండి? మా అమ్మగారిని ఏమన్నారు మీ అమ్మగారు మీరు డాక్టర్ అయిన తర్వాత? నేను డాక్టర్ అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు ఆ మాట చెప్తాను. మా అమ్మగారు అంత, నేను ఏనాడు నాకు ఒక గోల్డ్ మెడల్ వచ్చినా ఏమొచ్చినా స్వతహాగా చెప్పుకునే ఇది లేదండి. ఒకసారే కనుకైతే నేను, నాకు ఇక్కడ సరోజినీదేవి ఐ హాస్పిటల్లో ఇదివరకు పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, ఆయన గోల్డ్ మెడల్ ఇచ్చారు. అది దానికి విశేషం కూడా ముందు చెప్తాను. సో ఆయన ఇచ్చినప్పుడు అది ఆరేషన్ అనమాట. మా అమ్మగారు అక్కడ కూర్చొని వచ్చి విని, నీ ఆవిడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అండి, నీ మొత్తం ఆరేషన్లో రెండు చోట్ల చిన్న తప్పులు ఉన్నాయా, మీతో అంత బాగుంది. సో ఆ విధంగా మా అమ్మగారు నేను డాక్టర్ అవ్వటం అనేది
వారి చివరి దశల్లో హాస్పిటల్లోనే ఉన్నారు. అక్కడ కూడా చెప్తాను ఎంత నన్ను ప్రేమించేది మా అమ్మగారంటే, ఆవిడకి ఇక్కడికి చెవి దగ్గర బాగా నొప్పిగా కొద్దిగా ఫీవర్గా ఉంటే వాళ్ళు ఏదో మెడిసిన్ ఇద్దామని అంటే, నేను అప్పుడు గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నాను, మా అబ్బాయి సాయంకాలం వస్తాడు, వాడు వచ్చేదాకా నా మందు ఇవ్వకండి, వాడు చెప్పిన తర్వాత తీసుకుంటా. సో నాకు అదే అనిపిస్తుంటుంది, ఆ ప్రేమ విశ్వాసం కన్నా ప్రేమ ఎక్కువ, దాంతో ఆ ఉన్నటువంటి విశ్వాసం గట్టిపడుతుంది, అంత తప్ప ఇంకేం లేదు. సో ఓ విధమైనటువంటి ఆవిడకి ఏమన్నానండి, పిల్లల్ని తలుచుకొని కొద్దిగా గర్వంగా కూడా ఫీల్ అయ్యేది ఆవిడ, భావించేది నలుగురు చెప్పేది కూడాను, నీ అన్నను చాలామంది ఉన్నారమ్మా ప్రపంచం. మేము మాకు పెద్ద అన్నయ్య గారు వారు పెద్దవారు, వారు లేరు ప్రస్తుతం, మన హెచ్ఏఎల్కి ఫైనాన్స్ కంట్రోలర్గా పనిచేశారు. ఆ తర్వాత మాకు సిస్టర్ ప్రస్తుతం చెన్నైలో కొడుకు దగ్గర ఉంది, మా బావగారు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఆయన డీన్గా అన్నిగా పనిచేసి రిటైర్ అయ్యి పోయారు ఆయన. దాని తర్వాత అనిల్ కుమారు సత్యసాయి బాబా గారి దగ్గర దాదాపు 35 ఏళ్ళు ఉన్నారు, వారి పక్కనే వారు ఉపన్యాసాలన్నీ తెలుగులో చెప్పేవారు. ఆ తర్వాత నేను బాగా. మీరు వెళ్ళారండి ఎప్పుడన్నా సత్యసాయి బాబా గారి దగ్గర? ఒకసారి ఏంటండి, నేను సార్ 70 నుంచి మా కుటుంబాలు రెండు స్వామివారి దగ్గర, మా అమ్మగారు కూడా వచ్చారండి. మీకు ఇక్కడ ఒక చిన్న కామా పెట్టి మీరు అనుమతిస్తే చెప్తాను. అయ్యో తప్పకుండా చెప్పండి. మాది ప్రాథమికంగా బ్రహ్మ సమాజం ఉంది, అంటే మా అమ్మ సైడు మా అంటే మా తాతగారు మా అమ్మమ్మ, మా నాన్నగారి వైపు అటు తాతగారు బామ్మగారు. బ్రహ్మ సమాజం అప్పటి నుంచే ఉందా? అయ్యో కందుకూరు వీరేశలింగం పంతులు గారండి, అక్కడ రాజమండ్రిలో వారి దగ్గర అంతా అక్కడ బ్రహ్మ సమాజంలో వీళ్ళందరూ మిషనరీస్, పైగా సందేశం అంతా ఇస్తూ దానికి కట్టుబడి ఉన్నవాళ్ళు. బ్రహ్మ సమాజంలో 2-3 మౌలికమైన సిద్ధాంతాలు ఏమిటంటే, దేవుడు ఒక్కడే, ఆయన అవ్యక్తుడు, ఆయనకి రూపనామములు లేవు, ఆయన బ్రహ్మ అంటే ఒకటే మాట, అందువల్ల మీరు ఏది పూజ చేసినా ప్రతిమకి పూజ అవుతుంది, కానీ పరమేశ్వరుడికి పూజ అనేది ధ్యానం మాత్రమే అని చెప్పి ఈ విధమైనటువంటి బ్రహ్మ సమాజ సిద్ధాంతాల్లో ఏకేశ్వరోపాసన అవన్నీ జరిగేది. ఆ విధంగానే మేము పెరిగాం కూడా, అందుకనే బ్రహ్మ సమాజ కీర్తనలు కానీ ఇవి కానీ మాకు చాలా వచ్చు. ఆ తర్వాత ఏమైపోయింది, మా అన్నగారి భార్య కావచ్చు నా భార్య కావచ్చు వాళ్ళంతా మంచి సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చినవారు, సాంప్రదాయ కుటుంబంలో వచ్చిన వారు నాకు మా అన్నయ్యకి ఒక్కటే ఉందండి, వాళ్ళు చేసేదాన్ని అడ్డుపడకుండా ఉంటాం, ఇది వద్దు మానే అంటే ఏంటంటే, న్యాయంగా మాట్లాడితే బ్రహ్మ సమాజం ఏదైనా సరే మూర్ఖత్వాన్ని అది ఎప్పుడు ఎంకరేజ్ అది ప్రోత్సహించదండి. ఇప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అన్నప్పుడు ఇది కాదు అది చెయ్యి ఇది చేస్తే మంచిది అనే ప్రశ్నే రాదు. అందుకని ఇటు మా పిల్లలకి ఇటు బ్రహ్మ సమాజము అలవాటైంది, అటు అంటే ధ్యానము ఇదంతాను అంటే మెడిటేషను, ఇటు పక్క సంప్రదాయం అలవాటైంది. అందుకనే రోజు దీపం పెట్టుకుంటారు చక్కగా, పిల్లలకి పసిపిల్లలకి బాల వికాసం చేస్తారు. అమెరికాలో మా పెద్దమ్మ అయింది, ఇంకో అమ్మాయి అమెరికాలోనే కాలిఫోర్నియాలో ఉంది. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళమ్మ అలవాటు చేసింది. దాంతో మాది ఒక విధమైనటువంటి మీరేమంటారేమో హైబ్రిడ్. సో ఎన్నాళ్ళైంది మీరు డాక్టర్? ఇప్పటికి ఎన్నాళ్ళ జర్నీ డాక్టర్గా? ప్రస్థానం అండి, అంటే స్టూడెంట్ డేస్ నుంచి మీరు లెక్కేస్తే 4 దశాబ్దాలు అవుతుంది స్టూడెంట్ డేస్ నుంచి. మీ ఉద్దేశం ప్రకారం ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఉండకూడని లక్షణాలు ఏమిటి? మీరు అడిగేది ఏంటంటే ఉపనిషత్తుల్లో ఉందండి, ఉపనిషత్తుడు దేవుడు ఇదే అని చెప్పరండి, ఏది దేవుడు కాదో చెప్తారండి. సరే మీ ఇష్టం, మీరు ఎలా చెప్పినా పర్వాలేదు. కేనోపనిషత్తు లాగా ఏంటంటే నేను చెప్పేది ఏది ఉండాలి చెప్తానండి నేను, ఎందుకంటే నా దృష్టిలో మన శాస్త్ర ప్రకారం కూడా చెప్పింది, వైద్యుడు అనేవాడు ఒక మహత్తరమైన శ్లోకం ఉందండి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అని. నాకు చెప్పారు మీరు సాంస్క్రిట్ పద్యాలు మంచి పాటలు కూడా చాలా చక్కగా పాడతారని, సో నేను అడగకుండానే వచ్చేసింది పద్యం, చాలా బాగుంది. దీనివల్ల ఎప్పుడే కనుక దైవస్థానంలో ఉన్నాడో, దైవం అంటే ఏంటండి, దైవ లక్షణాలు ఏంటి,
ఒక ప్రేమ, సానుభూతి, ఒక త్యాగము, ఒక విధమైన సేవ, ఇవన్నీ కలిసినప్పుడే దైవం. ఇప్పుడు మనం అడగకుండానే దేవుడు గాలిస్తున్నాడు కదా, అందుకని అవతల వాడు అడగకుండానే సాయం చేయటం దైవ బలం. దైవం అంటే ఏమిటో కాదండి, అడగకుండానే చేసేవాడు దైవం. అలాగే ఒక వైద్య వృత్తిలో ఉన్నవాడు అడిగినా చేయకపోతే మహాపాపం. కాబట్టి ఒక త్యాగగుణం ఉండాలి, ఒక సేవాభావం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, ఒక కరుణ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆయన నారాయణ స్వరూపం వైద్యుడవుతాడు. కాబట్టి అన్నిటికన్నా ఈనాడు లేనిది, నాకు మీరు అన్నది లేనిది అంటున్నారు కాబట్టి, సమాజం చాలా మారిపోయిందండి. ఎలా మారిందంటారేమో, సమాజంలో ఏది ముఖ్యము ఇప్పుడు మీరు నేరుగా అడుగుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. మీ చిన్నతనంలో కూడా అయి ఉంటుంది, మా చిన్నతనంలో కూడాను. ఒక స్కూల్కి ఏది, ఒక డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలని మనం మార్కెట్లో అడగాల్సిన అవసరం ఉండేది కాదండి. అరే పలాని మన వారి రావు గారి అబ్బాయిలు ఆ స్కూల్లో చదివారా, ఆ వాళ్ళంతా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు అనగానే మన పిల్లవాడిని కూడా ఆ స్కూల్కి ట్రై చేసేవాళ్ళం. అంతేకాని ఒక మార్కెట్, ఓ అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్లో చూసి వెళ్ళలేదు. ఇప్పుడు రెండవది, డాక్టర్ కూడా చేతి వాసి అనేవారు. దాంతో మన వాళ్ళు ఎవరిని వెళ్ళి ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళామండి, దాంతో ఆ విధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ డాక్టర్ చూసే పద్ధతి అవన్నీ నేర్చుకోవటం, అవన్నీ అలా ఉండేది. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే, డాక్టర్ అనేవాడు తన వృత్తిని మార్కెట్ చేసుకుంటున్నాడు. కరెక్ట్. ఆ మార్కెట్ చేసుకోవడంలో ఏమవుతుందంటే, నా దగ్గరికి రోజుకి ఎంతమంది వస్తారు, నేను రోజుకి ఎంతమందికి చికిత్స చేస్తాను, వీళ్ళ వల్ల నాకు వస్తున్నటువంటి ఆ రోజుకి ఆదాయం ఏమిటి. దీనివల్ల ఏమైపోయిందంటే, డాక్టర్ అనేవాడికి ఎప్పుడే కనుక అయితే సాక్షాత్తు పరమేశ్వరుడు భగవంతుడి స్థాయిని ప్రపంచం ఇన్నాళ్ళు అనుకుందో, ప్రజా దృష్టిలో తగ్గిపోవడం జరుగుతుంది. అది చాలా శోచనీయమైన పరిస్థితి. అది మనం ఏ విధంగా అయినా సరే ఒక తీవ్రమైనటువంటి ఒక సాధన చేసి తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావాలని నా యొక్క అభిలాష. అది ఎలా జరుగుతుందో దైవేచ్ఛ, కానీ జరిగి తీరాలండి. ఎందుకంటే వైద్య వృత్తి అనేటువంటిది ఏనాడు మన దృష్టిలో అది వ్యాపారం కాకూడదండి. వైద్య వృత్తి అనేటువంటిది భగవత్ సేవ కావాలండి. అది ఇన్సిడెంటల్గా మీకు ఒక విధమైనటువంటి వృత్తిపరంగా ఆదాయం కావచ్చు, కానీ ఆదాయమే లక్ష్యం కాకూడదు. దానివల్ల సమస్యలు అయినాడు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి అసలు? నా లైఫ్ ఫిలాసఫీ అండి, అంటే పెద్ద నేను ఫిలాసఫీ అనే పెద్ద మాట నేను అన్నా కానండి, ఒక్కటే ఒకటండి, ఆ భగవంతుడు సత్యసాయిబాబా వారి కరుణ వల్లనండి ఆ జీవనం అలా గడపటం వల్ల. నా దృష్టిలో పెద్ద మాట అది, అలౌకికమైన నా దృష్టిలో ఆ మాట ప్రేమ అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదండి. రెండు చీకట్ల చీకటి వెలుగు. అది ఇప్పటికీ నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, లేదా మన తల్లిదండ్రులు ఉన్నారు, ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు అని ఎందుకంటారు? వాళ్ళు ఏదైనా తప్పు చేసినా లేదా కంటిన్యూస్గా రిపీటెడ్గా చేసినా మనం కోప్పడతాం, తిడతాం, అయినా మాట వినకపోతే రెండు దెబ్బలు వేస్తాం, చిరాకు పడతాం. ఒక్కొక్క పీక్ స్టేజ్లో, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటే అసహ్యం అనండి, అంటే మాట వరుసకి అనేస్తాం కానీ లోపల ఉండదు, అది వేరే సంగతి. ఎందుకుండదు? ప్రేమ ఉన్న చోట ద్వేషం కూడా ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటాం. మీరు ద్వేషం అనే మాట అక్కడ వాడకూడదు. ఆ దెబ్బ కొట్టినా అది ప్రేమే, వాడిని లైన్లో పెట్టినా ప్రేమే, వాడితో కఠినంగా మాట్లాడినా ప్రేమే, ఈవెన్ వాడిని వెళ్ళి రోడ్డు మీద నుంచోబెట్టి గంట సేపు ఎండలో నుంచోబెట్టినా ప్రేమే. ఎందుకంటే వాడి యొక్క బాగు కోరుతాం కాబట్టి. కాబట్టి ప్రేమ లేని చోటు లేదు. కాకపోతే ఏమైపోతుందంటే, ఆ ప్రేమను అర్థం చేసుకునే స్థాయి అందరూ అవగాహన రాహిత్యంలో ఉందండి. ఎందుకంటారేమో చూడండి, ఇది కూడా తిరిగి నేను మా నాన్నగారి దగ్గర విన్నటువంటి మాట, అది చాలా గొప్ప మాట. ఏంటంటే, జీవితంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీ వెళ్తుంటే ఓ మాట చెప్పారు. ఇది మనందరం, మీరు నేను అందరం అవలంబించాల్సింది, బహుశా అవలంబిస్తున్నాం మేము కూడా, ఆచరిస్తున్నాం మేము కూడా. ఎందుకు చెప్తాను నేను, రే బాబు జీవితంలో అంత కాంప్రమైజ్ రా అన్నారండి. అంత కాంప్రమైజ్ అన్నారు. కాకపోతే కాంప్రమైజ్ అనేది నెగిటివ్ మాట,
ఒక విధమైన నొప్పి కలిగించే మాట అది. కానీ చూడు, తల్లిదండ్రులతో కాంప్రమైజ్ అనే దాని పేరు గౌరవం, భార్యతో కాంప్రమైజ్ అనే మాటకి అనురాగం, పిల్లలతో కాంప్రమైజ్ అనేది వాత్సల్యం, పక్కవారితో ఉండేటువంటి కాంప్రమైజు స్నేహం, పెద్ద పెద్ద వాళ్ళతో ఉండేటువంటిది వాళ్ళందరితో కాంప్రమైజ్ అనేది భక్తి. నెగటివ్గా తీసుకున్నంత కాలం ఏంటి నేను జీవితాన్ని వీళ్ళతో అందరికీ ఎస్ అంటున్నా అనిపిస్తుంది, కాదు. అది వాళ్ళల్లో ఒకనొక సద్గుణాన్ని నువ్వు చూడగలుగుతున్నావు, అది నీ యొక్క దృష్టిని మార్చే మాట. అనురాగం కావచ్చు, వాత్సల్యం కావచ్చు, గౌరవం కావచ్చు, భక్తి కావచ్చు. కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సింది ఇది ప్రేమకున్న భిన్న కోణాలు మాత్రమే. కాకపోతే ఆ ప్రేమ అనే పదానికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అనండి, ఆ చదువు అనండి, దేని ఇది ఒక నిష్కల్మషమైన నిష్కామమైనటువంటి అన్కండిషనల్ ఏ విధమైన షరతులు లేని ప్రేమ అనేది అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఒక పేషెంట్ డాక్టర్ని చూస్తున్నాడు అంటే, డాక్టర్ పేషెంట్ని చూస్తున్నాడంటే, పేషెంట్ డాక్టర్ని ఎలా చూస్తున్నాడంటే, నేను ఇంత డబ్బిస్తున్నాను కాబట్టి ఆయన నాకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నాడు. డాక్టర్ పేషెంట్ని ఎలా చూస్తున్నాడంటే, నా దగ్గరికి వచ్చాడు కాబట్టి వాడు ఏ విధంగా ఏ టెస్టులు ఎన్ని చేయించుకోవాలి ఇవన్నీ నిర్ణయిస్తాడు. అంటే ఏమైపోయింది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వైద్యపరంగా ఉండాల్సినటువంటి ప్రేమ భావన ఒక్కసారి వ్యాపార భావన అయిపోయింది, స్వార్థ భావన అయిపోయింది. అలాగే నేను ఎన్నో చెప్పగలను, ఐటీలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, మెడిసిన్లో ఉన్నవాళ్ళు, ఒక యువకుడు ఒక ఐటీ అయ్యి ఒక వృత్తిలో చేరినప్పుడు భార్య పెళ్లి చేసుకోవాలి, భార్యని ఏ విధంగా తాను ఎన్నుకోవాలనుకుంటే ఉద్యోగంలో ఉన్న అమ్మాయి కావాలంటాడు. నేను తప్పు పట్టను అక్కడ. అంటే అర్థం, నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు, అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని అడిగా. అంటే ఉద్యోగం లేకపోతే ప్రేమించడం మానేస్తావా? అందుకనే నా దృష్టిలో అన్కండిషనల్ లవ్ అంటే ఏంటండి అని చాలామంది నన్ను అడిగారు. ఒక్కటే ఒక మాట చెప్తానండి, ఏనాడే కనుకైతే నిన్ను ప్రేమిస్తున్నాను కారణం ఇది అంటే మాత్రం అది ప్రేమ కాదు. రూపాన్ని చూసి ప్రేమిస్తావా? రేపు రూపం పోతే ఏమవుతుంది? ధనం చూసి ప్రేమిస్తావా? ధనం పోతే ఏమవుతుంది? నువ్వే కానీ పదవులను చూసి ప్రేమిస్తావా? పదవి పోతే ఏమైపోతుంది? నీకు ఉన్న హోదాలను చూసి చేస్తావు, అది పోయితే ఏమవుతుంది? నిజమైన ప్రేమ ఇవన్నీ చూడదండి. అందుకనే ఏ విద్యార్థి అయినా విద్యార్థినైనా నేను వెంటనే అంట, నేను ఫలానా అబ్బాయిని అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఎందుకంటే అది ప్రేమ కాదు. ఎందుకంటే కారణం అనేది చూసినప్పుడు ఆ కారణం పోతుందండి, ఏదో ఒక రోజు పోతుంది కారణం. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధం. ఎందుకు ఈ ప్రకృతి సిద్ధం ఉంటుందంటే వయసు పెరుగుతుంటుంది అందరికీ, మనిషి యొక్క ఇదంతా అవుతుంటుంది. కాబట్టి రూపం అనేది ఎలా మారేదే రూపం, మారనిది హృదయం. కాబట్టి మారేదాన్ని నువ్వు లక్ష్యం పెట్టుకుంటే నీ ప్రేమ చచ్చిపోతుంది, మారని హృదయాన్ని పెట్టుకుంటే పెరుగుతుంది. అందుకనే చాలామంది అంట, నెవర్ ఫాల్ ఇన్ లవ్, గ్రో ఇన్ లవ్ అంటుంటారు. ఓకే, చాలా బాగుంది. ప్రేమలో అదే, అయ్యో నిన్న మొన్న ఎవరో అన్నారు ప్రేమలో గెలిచాడండి అని, అదేంటో యుద్ధంలాగా అని అడిగాను. ప్రేమలో గెలవడం ఏంటి? ప్రేమని పంచుకోవాలి, ప్రేమలో జీవించాలి. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. కాబట్టి అండి, ఈనాడు ప్రపంచానికి అంతా తెలియాల్సింది ఏంటంటే, త్యాగము ప్రేమకు మరో పేరు, సేవ ప్రేమకు మరో పేరు, మనుషులతో కారుణ్యం అనేది ప్రేమకు మరో. ఈ విధంగా అన్ని ఏ విధమైనటువంటి స్నేహపూర్వకమైన ఒక పాజిటివ్ గుణం ఏదన్నా అవన్నీ ప్రేమకు మరో రూపాలేనండి. సార్, ఇక్కడ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది నాకు ఎప్పుడు అర్థం కాదు సార్. ఏంటంటే, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, కీడెంచి మేలెంచమన్నారు. ఇప్పుడేమో పాజిటివ్, అసలు కీడే ఆలోచించద్దు, అంతా మంచి ఆలోచించు, అదంతా పాజిటివ్ వేవ్స్ అలా వస్తుంటాయంటారు. ఇప్పుడు ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఇది కాకపోతే, ఇది అవ్వకపోతే అని ఆలోచించకుండా ఎలా చేస్తాం? ఖచ్చితంగా ఆలోచించాలి కదా. మరి అలాంటప్పుడు నెగటివ్ ఆలోచించద్దు అని అంటే ఎలాగా? అసలు పాజిటివ్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటో ఒక్క మాట మనం ఆలోచించాలండి. ఏదే కనుక మనం చేసినటువంటి క్రియ ఆనందాన్ని ఇస్తుందో అది పాజిటివ్ అండి. ఏదే కనుక కార్యక్రమం, ఆలోచన, క్రియ ఏదైతే ఆందోళన వస్తుందో అది నెగిటివ్ అండి. ఇప్పుడు ఎందుకు
కీడంచి మేలెంచటం, లేకపోతే దానికి ముందు వెనకాలు ఆలోచించడం, ఫలితాలని ముందే అంచనా వేయటం, ఇది నేను జ్ఞానపరంగా సరి అయిందని అంటాను. కానీ నిన్ను ఒక పని చేయటానికి ఒకనొక నెగటివ్ అనండి ఏదైనా సరే ఆంధ్ర అది కిందకి లాక్కూడదు, అప్పుడు ప్రయత్నమే మానేస్తాడు మనిషి. ప్రయత్నం చెయ్యాలి అంటే పాజిటివ్గా ఇది నేను చెయ్యగలను. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను మీకు, మనం అందరం నాలుగు పర్సనాలిటీస్ అండి. ఎలా అంటారు? ఎలా మొట్టమొదటి పర్సనాలిటీ ఏ అండి వాళ్ళ ఏ అంటే నేను నార్మల్గా అందరు అచీవర్స్ అండి వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏంటంటే మంచి పాజిటివ్ థింకింగ్లో నేను సాధించగలను, నేను చెయ్య చాలా తెలియగల వాళ్ళు, అన్నిట్లో బాగా వస్తారు, కృషి చేస్తుంటారు, కృషి చేసి సాధిస్తుంటారు. టైప్ బి అని ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియగల వాళ్ళు, ప్రయత్నం కృషితో పైకి రా, కానీ ఏం చేస్తారంటే ఇవాళ కాదు రేపు చేద్దామంటారు వాళ్ళు. దానివల్ల వచ్చేది ఏంటి చూడండి, ఇవాళ చదవాల్సింది ఇవాళ చదవకుండా రేపు చదువుదామంటే, రేపు చదువుదామంటే పరీక్షల ముందు అంత పేరుకుపోతుందా కదా. నువ్వెంత తెలివిగలవాడైతే, ఎంత తెలివిగలవాడైనా సాధన లేకపోతే ఆ తెలివితేటలు పైకి రావు. అలా టైప్ బి అలాంటి వాళ్ళండి. ఓకే, టైప్ సి ఏమిటంటే ఏదైనా మీరు కంఫర్ట్ జోన్లో పనిచేస్తారండి. అంటే మీరు ఏ కొత్త పని చేసినా ఇదే అండి ఉంటారు, మీరు కీడెంచి మేలెంచటం. ఓకే, ఇది కదండి, ఇది చేస్తే నాకు సమస్య, అది చేస్తే సమస్య అండి, ఇది వాళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారు, అన్నీ ముందేనండి, ఏమీ లేదండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అన్నట్టు. కాబట్టి ఈ టైప్ సి అలాంటి వాళ్ళు కంఫర్ట్. డి ఇంకా డిస్ట్రక్టివ్ అండి. ఏమిటండి ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేసి ఏం బాగుకున్నారు, ఎవరికైనా నోబెల్ ప్రైజ్లు వచ్చాయా, ఇలా మారుతారు. అంటే వాడు చేయడు ఇంకోటి చేయనీయడు, అలా అనడానికి కూడా వెనకట్లేదో కారణం ఉంటుందేమో సార్. ఇప్పుడు మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. దీనికి నేను చెప్పేది ఫస్ట్ ప్రథమంగా మనం చుట్టూ ఉన్న వాతావరణం అండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎగ్జాక్ట్లీ, అంటే మన చుట్టూ వాతావరణం బాగలేకపోతే మనుషులకి ఈ పర్సనాలిటీలు అక్కడి నుంచి పడిపోవడం తటిస్తుందండి. సరే, దీనికి కూడా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. మరి ఫ్రెండ్సే లేని అలాంటి వాళ్ళు ఉంటారు, దాని పరిస్థితి ఏమిటి? అందరితోనూ మాట్లాడతాం, హలో అంటే హలో అంటాం, కానీ అంత డీరెస్ట్గా నీరెస్ట్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి మీ ఉద్దేశం? దీనికి సమాధానం చెప్తా, రెండు సమాధానాలు, ఒకటి కాదు. ఒకటి ఏంటంటేనండి, అసలు ఫ్రెండ్ అనేవాడు ఎవడు. ఎందుకంటే నా దృష్టిలో మీరు ఏమన్నాను కండి, తల్లిదండ్రులు ఎవరెవరు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పడం బహుశా తేలికేమో, సరి అయిన మిత్రుడు దొరకడం మహాకష్టం. ఎందుకంటే ఆ మిత్రుల్ని చెప్పగలిగింది మనమే, కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరు చెప్పలేరండి, సోదరులు ఎవరు, ఈ మిత్రుడు నాకు సరి అయిన వాడు అని చెప్పగలిగింది మనమే, ఇంకెవరు కాదు. అందుకని నా దృష్టిలో స్నేహితుడి ఎంపిక మహాక్లిష్టమైంది, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ చాయిస్ అండి. అందులో రెండవ మాట, స్నేహితులే లేరు, స్నేహితులు ఉండాలా అనే దానికి ఒక చిన్న సమాధానం మాట చెప్తానండి. స్నేహితుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి, అంటే రేపటి నుంచి మీరు స్నేహితులకు ట్రై చేయొచ్చు. ఈ లక్షణాలు చెప్తానండి. ఏమిటో, నెంబర్ వన్, వాడు మన వృత్తికి సంబంధించి అయి ఉండనక్కర్లేదు. ఉండనక్కర్లేదా? అస్సలు ఉండనక్కర్లేదు. కాకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడే అవకాశం కూడా ఉంటుంది కదా అప్పుడు. వినండి, నెంబర్ వన్ అంటే అర్థం ఏంటంటే, వృత్తే స్నేహాన్ని తీసుకురాదు, ఏ వృత్తిలో ఉన్నవాడైనా స్నేహితుడు కావచ్చు. రెండవది, స్నేహితుడి యొక్క లక్షణాలు, ఏది మన నుంచి ఆశించని వాడు. మూడవది, మనం చెప్తూ ఉంటే వినేవాడే కానీ ప్రశ్నలేసేవాడు కాదు. ఓకే, ఆఖరిగా ఏమిటంటే, కళ్ళ నీళ్లు పెడితే తుడిచి భుజానికి ఇచ్చేవాడే ఆదుకునేవాడు వాడు స్నేహితుడు. ఆఖరిగా నువ్వు చెప్పింది మూడవ వాడికి ఎవరికి కూడా చెప్పడు, ఎవరికి చెప్పడు, ఎందుకంటే వాడు అంతరంగంలో ఉండేవాడు కాబట్టి. అలాంటి మిత్రుడు దొరకటం అనేది మహావరం. దాన్ని దొరకరా దొరకకపోరా అన్నారు. చూడండి, ప్రపంచం అంతా మూడేనండి, రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్. మనం మంచి స్నేహితులు ఒకళ్ళు అయితే మనకి ఇంకో మంచి స్నేహితుడు దొరుకుతాడు.
నేను ఫస్ట్ ఆలోచించుకోవాలి. నేను అంత అంతరంగంలోకి నేను వెళ్ళలేకపోవటానికి కారణం ఏమిటి, నన్ను ఒక విధమైన నిజమైన స్నేహం నాలో కనిపెట్టలేకపోవటానికి కారణం ఏంటి, ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది ఏంటంటే, చూసిన ప్రతి వాళ్ళలోనూ లోపాలు వెతుకుతుంటే ఎవడో స్నేహం కనిపించడండి. ఎందుకంటే లోపం లేకుండా అసలు భూమి మీదకి జన్మే రాదండి లోపం లేకపోతే. దెర్ ఈస్ సమ్ రీజన్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్. సో కాబట్టి లోపాలు చూడకుండా మళ్ళీ ఇంకొకటి, మనం అవతల వాళ్ళలో లోపాలు చూడితే అవతల వాళ్ళు కూడా మనలో చూడరు. కరెక్ట్. ఆఖరిగా ఒక స్నేహం చేస్తున్నప్పుడు వృత్తి కావదు, జెండర్ కూడా కాదండి, లింగభేదానికి స్నేహానికి లింగభేదం లేదు, స్నేహానికి కులభేదం లేదు, స్నేహానికి మత జాతి భేదాలు లేవు, స్నేహానికి వృత్తి భేదాలు లేవు, స్నేహానికి ఒకటే ఒకటి, మనసు, పక్వత అయిన మనసు. అది దొరకకపోవడం మూలానే చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులకు లోనై స్వామీజీలకి ఆశ్రమాలకి వీటికి తిరుగుతున్నారు. ఇందాక మీరు మాట్లాడినారు సత్సాయి తనకి మీరు చాలాసార్లు వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. అసలు మీ ఉద్దేశ ప్రకారం సత్యసాయి బాబా అంటే ఏమిటి, అసలు ఆయనలో ఉండే అంత గొప్ప లక్షణం ఏమిటి? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదు నాలాంటి వాళ్ళ కోసం. మీరు అడిగిన ప్రశ్నతోనే వెళ్ళాం మేమందరం, మీరు అడిగిన ప్రశ్నలతోటే మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. ఓకే. అక్కడ చూసింది ఒకటి ఏంటంటేనండి, నేను చాలా చెప్పగలను కానీ ఒకటి రెండు మాత్రం ముఖ్యంగా నేను చెప్పగలనండి, వారు ప్రేమించడానికి కారణం ఉండదండి. కానీ పైకి ఏం కనిపిస్తుంది అంటే, ఏంటి ఈ పారిశ్రామికవేత్త ఆయన దగ్గరికి వచ్చారు, ఏమిటి ఈ ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వచ్చారు, ప్రపంచం అలా చూస్తుందండి. అవును. దానికి సమాధానం చెప్తాను, వారిని అడగటం ఎంత జరిగిందండి. ఆయన ఏమన్నారంటే, ఒక ముఖ్యమంత్రినో పారిశ్రామికవేత్తను తీస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ఆశ్రమానికి అంతా ఉంటే ప్రపంచానికి మనం వాళ్ళ చేత సేవ చేయించగలం. వాడే బీదవాడైతే సమాజానికి ఏం చేయగలడు? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి భగవద్భక్తితో పాదాక్రాంతం అయితే స్వామి మీరేం చెప్తే అది చేస్తామంటారు. అది ఏం చేయిస్తారు? వారు హాస్పిటల్ పెట్టిస్తారు. వారు ఏం చేయిస్తారు? నీరిప్పిస్తారు. వారు ఏం చేస్తారు? సేవ చేయిస్తారు, అన్నదానం చేయిస్తారు. అంటే అర్థం ఏంటంటే, ఈ ముఖ్యమంత్రులు ఈ వీళ్ళు వచ్చేది వాళ్ళు చెయ్యలేనటువంటి త్యాగం అనేది స్వామి సన్నిధిలో జరుగుతుంది. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఏదో ఒక గ్రూపు ఒక మనుషులు కాదండి. ఎవరే కనుకైతే ఆ త్యాగభావం ప్రేమ కావాలనుకుంటారు, వారందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. కాకపోతే కోరికలు అనేవి ఉంటాయి. స్వామివారు అన్న మాట ఒక్కటే చెప్తాను నేను, దేవుడు ఆయన్ని ప్రార్థించాలి ఎందుకంటే కోరికల కోసం కాదు, కోరికలు లేకుండా చేయడం కోసం. మనం గురువుని ఎందుకు ఆశ్రయించాలి అంటే జ్ఞానం కోసం కాదు, అజ్ఞానం పోవడం కోసం. ఈ రెండు సూత్రాలే కనుక మనం తెలుసుకునేటట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు తీరతాయా తీరవా అనే ప్రశ్న కాదండి. అక్కడ ఆయన తనకంటూ కోరికంటూ ఏమైనా పెట్టుకున్నారా? మన కోరికలు తీర్చడం ఒకటి మనం అందరం చూడాలండి. భస్మాసురుడి కోరిక తీర్చాడండి పరమశివుడు. అవును. ఏమైందండి భస్మాసురుడికి? అందుకనే పరమేశ్వరుడు అంటాడు, నీకు తెలియదు నీ కోరిక నీ క్షేమం అవునా కాదో, పరమేశ్వరుడికే తెలుసు. అందుకని ఇవ్వకపోవటం కూడా నీ మీద ప్రేమ వల్లే. కోరిక తీర్చడం నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, కోరిక తీర్చకపోవడం నేను ప్రేమ లక్షణం అని చెప్తున్నాను. కారణం ఏంటి? అది నీకు మంచిది కాదు. ఇప్పుడు అందరికీ జరిగింది అదే కానీ, ఎవరైతే కోరికలు తీర్చుకున్నారో వాళ్ళందరూ ఆ కోరికల వల్లే దెబ్బతిన్నారు, ఆ కోరికల వల్లే మరణించారు. కాబట్టి సత్యసాయిబాబా వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ఏమన్నా సరే వారందరూ కోరికలతో వెళ్ళిన భాగం మీరేమన్నా. అందుకనే భగవద్గీతలో ఏమంటాడండి శ్రీకృష్ణుడు, నా దగ్గర నలుగురు వస్తారు, నలుగురు భక్తులే అన్నాడు. ఏమిటి ఆర్తి?
నాకు ఒంట్లో బాగుండలేదు, నాకు ఇది జరుగుతోంది, ఆర్తి అర్ధార్తి, స్వామి నాకు డబ్బులు ఇవ్వు, కృష్ణుడు ఉన్నాయి, నాకు ధనం ఇవ్వు. మూడోవాడు ఏంటి, అసలు ఈయన ఏంటంట, కృష్ణుడు దేవుడు ఎట్లా అయ్యాడు, అది జిజ్ఞాస. సత్యసాయిబాబా గారు ఏంటి, ఆయన అవతారం అంటారు, ఆయన భగవంతుడు, అది జిజ్ఞాస. అన్నిటికన్నా అయితే అబ్బా ఇన్నాళ్ళకి నేను ఏ జీవితాన్నైతే ఎవరి కోసం చూడడానికి, ఏ దర్శనం కోసం చూసి వేచి ఉన్నానో నాకు ఇప్పుడు కలుగుతోంది అనుకున్నది జ్ఞానం. ఈ నలుగురు భక్తులే అన్నాడు ఆయన. నా దగ్గర కోరికలకు వచ్చేవాడు కూడా భక్తుడే. కాబట్టి వీళ్ళెవరిని ఆయన తృణీకరించలేదు, కాకపోతే వారి వారి స్థాయి అనుగ్రహం. నాకు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, జనరల్గా ఒక డాక్టర్కి వాళ్ళ ప్రాక్టీస్ పేషెంట్స్ తోటి లేదా మీలాంటి వాళ్ళతో రీసెర్చ్ దానితో అసలు సరిపోతుంది టైము. ఒక వివేకానందుడి గురించి తెలుసుకోవాలి లేదు, ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి, మీ వృత్తి కానివి, మీకు ఎన్నో ఇంట్రెస్ట్ ఉన్నవి వేరే వేరే రంగాల్లో, ఇవన్నీ ఎలా మీకు టైం సరిపోతుంది, అసలు ఎలా వీటన్నింటికి మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు అనేది నాకు అర్థం తెలియదు. కొన్ని ఉన్నాయండి, నేను పోయిటరీ కూడా రాస్తానండి, కవితలు. అవును, నేను ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడతానండి, భావన కార్యక్రమంలో గత 10 సంవత్సరాలుగా. అవును అవును, అదంతానండి. ఒక్క మాట చెప్తాను, ఎలా ఇంత టైం మీరు, అది కూడా మీరు పర్సనల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా మీరు మాట్లాడతారు, ఇంపాక్ట్ ఇవన్నీ కదా, ఎలా ఇవన్నీ చేస్తారు. నన్ను సమరైజ్ చేయమంటే ఒకటి చెప్తానండి, నా వృత్తికి శక్తి కావాలంటే ఇవి ఉండాలండి, వీటికి శక్తి కావాలంటే వృత్తిలో ఎక్సలెంట్గా ఉండాలండి. నాకు రెండు నాణ్యానికి అటు ఇటు అండి, రెండు అనుసంధానం. ఇప్పుడు వృత్తిలో ఎక్సలెంట్గా ఉండటానికి కారణం ఇదండి, మీరేమన్నా చెప్పండి. నన్ను చాలాసార్లు గల్ఫ్లో వెళ్ళాను, బహ్రెయిన్ వీటన్నిటిలో వెళ్ళానండి, వారందరూ అడిగారు మీరు ఎలా టైం, ఏ బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ ఏ టైం అండి. నేను లంచ్లు చదువుతానండి ఎక్కువ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటండి, ఆనందం అంటే ఏంటో తెలుసా అండి, ఆనందం అంటే ఏదో ఇట్లా ఇది కాదండి, శక్తి. అకార్డింగ్ టు మీ హ్యాపీనెస్ ఈజ్ ఎనర్జీ. ఇలా ఉన్నవాడు హ్యాపీనెస్ ఏంటండి, హ్యాపీనెస్ అనేది శక్తి. ఆ శక్తి ఎలా వస్తుంది, నువ్వేదో నీకు కావాల్సిన పని చేసినప్పుడు, నీ యొక్క ప్రతిభని కానీ నీ అంత నీ అంతరంగం చెప్పింది ఏమన్నా పని చేసినప్పుడు, అబ్బా ఇవాళ నాకు ఏంటి ఇట్లాంటి ఇది వచ్చింది నాకు అనిపిస్తుంది, అనిపించినప్పుడు ఆనందం ఇటు ప్రొఫెషన్ని స్ట్రాంగ్గా చేస్తుందండి. కాబట్టి ఈ రెండు అనేటువంటిది అది ఏదో సర్కస్ను ఏదో అవధానం కాదండి, ఇది దిస్ ఈజ్ న్యాచురల్ అండి. అవును, అంటే మీరు సహజం, మీరు వెళ్ళి స్పీచెస్ అవి ఇస్తూ ఉంటారు, ఎంతో మందిని ఈ జనరేషన్ అనండి లేకపోతే 2-3 జనరేషన్స్ మీరు చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ. అంటే మార్పు ఎక్కడ కనపడుతుంది అంటారు, ఎలా ఉన్నారంటారు నేర్తరం యూత్ అసలు. చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, మీ దాంట్లో స్వామి వివేకానందుడి గురించి కూడా మీరు చాలా బాగా చెప్తారని నేను విన్నాను. అయితే తిండి కలవాడేను కండకరుడోయ్, కండకలవాడేను మనిషో ఏం చెప్పని అన్నాడు ఆయన. ఈరోజు తిండి ఎక్కడుంది, కండ ఎక్కడుంది, అసలు మనుషులు ఎక్కడున్నారు, ఆరోగ్యం లేదు. ఒక విధంగా చెప్పాలి అని అంటే అసలు ఇన్డెప్త్ విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంత ఆరోగ్యం, నేను ఆరోగ్యంగా లేకపోతే, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా లేకపోతే, అలాంటి ఆరోగ్యకరమైన ఫ్యామిలీలు కొన్ని ఉండకపోతే మంచి ఆరోగ్యమైన సమాజం ఎక్కడిది, ఆరోగ్యమైన దేశం ఎక్కడిది, దీని మీద మీరేం చెప్తారు అసలు? చాలా సింపుల్ అండి, ఇది కాంప్లెక్స్ ప్రశ్న కాదు నా దృష్టిలో సార్. ఎందుకు చెప్పమంటారు, నేను చూడండి, ఈనాడు ఎక్కడో తెలియనటువంటిది, ఎంత చదువుకున్నాడు అయినా, ఈజీ మనీ, ఈజీ లైఫ్, ఈజీ నేమ్, ఈజీ ఎవ్రీథింగ్. కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని చూపించండి. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, రెండు చేతులు ఆడితే ఒక్క పొట్ట నిండదండి, అంటే ఎంతమంది నిజంగా పనిచేస్తున్నారు చెప్పండి. మదన్మోహన్ మాలవ్య ఆనాడే అన్నాయండి ఓ పెద్ద మాట, మన దేశాన్ని నిజాన్ని నడిపిస్తున్న వాళ్ళు 30% మంది, 70% మంది ఈ 30% వాళ్ళ పని మీద బతుకుతున్నారన్నాడు. అంటే ఎంతమంది నిజమైనటువంటి శ్రమ లేకుండా ఉన్నారో ఆలోచించండి. కారణం ఏమిటంటారేమో, అందరికీ ఈనాడు యూత్ యాటిట్యూడ్ మీకు చెప్తానండి, ఒక క్యాంపస్ సెలక్షన్లో 15 మందో 20 మందో సెలెక్ట్ చేశారు, వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెంట్స్, ICWA చదువుకున్న వాళ్ళండి, బ్యాంక్ వాళ్ళే సెలెక్ట్ చేశారండి. ఈ 15 మంది జాయిన్ కాలేదు అండి, జాయిన్ అవ్వలేదు. ఎందుకని? గుడ్ శాలరీ ఎవ్రీథింగ్ అండి, అందరూ యువకులు, ఎందుకు జాయిన్ కాలేదు,
ఆ ఉద్యోగాలన్నీ గ్రామాలకి చిన్న చిన్న పట్టణాలలో ఉన్నాయండి. అందరికి హైదరాబాద్ కావాలట. ఏమంటారు దాన్ని? అక్కడికి వెళ్ళి అక్కడ డెవలప్ చేస్తేనే కదా. అసలు అంటే అర్థం ఏంటి? దేశం అంటే ఒక విధమైనటువంటి సమగ్రమైన అభిప్రాయం లేదు, దేశ సేవ అంటే ఒక విధమైనటువంటి అవగాహన లేదు. ఏంటంటే ఈ విధమైనటువంటి నే అందుకనే మొన్న చాలా కళాశాలలో మాట్లాడుతూ ఒక్క మాట చెప్పానండి. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకండి? ఒక బీటెక్లో డిస్టింక్షన్ వచ్చిన వాడికి ఇంటర్వ్యూలు ఎందుకు పిలుస్తామండి? లేకపోతే ఎంటెక్ తీసుకోండి, పిహెచ్డీలు తీసుకోండి, ఇంటర్వ్యూలు మళ్ళీ ఎందుకు ఉంటాయి? నేను ఒకటే చెప్పాను, ఇంటర్వ్యూలు ఎందుకు ఉంటాయంటే మీకు కాలేజీలు చెప్పని వాటి కోసం ఇంటర్వ్యూలు ఉంటాయి. అమ్మను ప్రేమించమని కాలేజీలు చెప్పవు, గురువును ప్రేమించమని చెప్పవు, వినయంగా ఉండమని చెప్పవు, నలుగురికి సహాయం చేయమని చెప్పవు. మరి ఇంకా నీకు ఉద్యోగం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? నలుగురితో ఉండేదే ఉద్యోగం, ఒక్క మనిషికి చేసేది ఉద్యోగం కాదు. మళ్ళీ జీవితంలో అన్నిటికన్నా ఉపయోగపడేవి సిలబస్లో లేనివండి. లవ్ లేదు, సర్వీస్ లేదు, సాక్రిఫైస్, ఇవన్నీ సిలబస్లో ఉన్నాయా చెప్పండి? అందువల్లే వీళ్ళందరూ ఈ విధమైనటువంటి మానసిక విపరీత ధోరణులతో ఉన్నారండి. వీళ్ళందరికీ చెప్పవలసింది ఏంటంటే విద్యతో పాటు కృషి ఉండాలి. ఎంత బలం కలదండి సింహం అడవిలో, అంత బలం ఉన్నా నోరు పడుకొని నోరు తెరిస్తే లేళ్ళు వచ్చి పడవండి, అది కూడా వేటాడాల్సిందే. అదే అంటాడు ఉపనిషత్తులో ఏమని, ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి నమ నోరుదయ, నేను మనసులో అనుకుంది మాత్రాన కార్యాలన్నీ జరగవు. నహి సుషుప్తస్య సింహస్య ప్రవిశంతి ముహే మృగా అంటాడు. నేను సింహానికి దాన్ని పడుకొని నోరు తెరిస్తే లేళ్ళు వచ్చి పడవు. మరి ప్రయత్నం ఎందుకు లేదండి? కార్యోన్ముఖులు ఎందుకు కావట్లేదు? వివేకానంద కూడా అన్నది అదే, యు మేక్ యువర్ బాడీ లైక్ స్టీల్ అన్నారు ఆయన, విత్ డిటర్మినేషన్ ఎవేక్ అరైజ్ అన్నారు, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ అన్నారు. వీళ్ళకి వివేకానంద చెప్పిన దాంట్లో ఉన్నటువంటి, నేను ఓ చిన్న విశ్లేషణ ఇక్కడ మీకు చెప్తాను, ఎవేక్ అంటే ఏంటండి? కళ్ళు తెరుచుకున్నవాడు ఇంకా ఎవేక్ ఏంటండి అంటే అక్కడ అర్థం యు ఆర్ నాట్ కాన్షియస్లీ ఎవేక్. కాన్షియస్లీ ఎవేక్ మీన్స్ సామాజిక స్పృహ. కరెక్ట్. పక్కవాడు ఏడుస్తుంటే ఏం లేదు, షేర్ చేసుకోవాలని లేదు, హెల్ప్ చేయాలని లేదు, ఏమీ లేదు. స్వార్థం 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 రెండేనండి, స్వార్థం అర్థం, మరేమి. అందుకోసమే ఈనాడు చాలా చాలామందికి ఆ విద్య సరిగా లేకపోవటం మూలాన మనిషి యొక్క స్వభావాలు అలా పాడైపోతున్నాయండి. అందుకనే నేను ఈనాడు వాట్ ఎవర్ యూ మేసేయండి, ఇటు టీవీ ఛానల్స్ కావచ్చు, యూ కావచ్చు, ఒక ఉద్యమంగా చెప్పాలండి మానవుని యొక్క కర్తవ్యం ఏమిటి, మానవ వ్యక్తిత్వం యొక్క లక్ష్యం ఏమిటి, అది చెప్పి తీరాలండి. అది లేనంతకాలం ఇది ఇలాగే జరుగుతుంటుందండి. ఈ ఉపనిషత్తులన్నీ ఎప్పుడు చదివారు మీరు? మీ డాక్టర్ చదువుతున్నప్పుడేనా లేకపోతే ఇప్పుడు చదవడం మొదలుపెట్టారు? కాదండి, డాక్టర్గా ఉన్నప్పుడు. అసలు ముగ్గురు ఆచార్యులు అంటే శంకర, మధ్వ, రామానుజాచార్యులు, వారి భాష్యాలు భగవద్గీత మీద నేను 4th ఫారంలో ఉండగానే చదివానండి. అక్కడి నుంచి చదువుతూనే ఉన్నానండి. ఈనాటి పిల్లలకి ఎక్కడున్నాయి సార్? వేమన పద్యాలు కూడా ఎక్కడో లేవండి. ఎక్కడో ఉన్నాయి. కరెక్ట్ అండి. అందులో చెప్పవలసిన చిన్న చిన్న నీతి అండి, అది తెలియట్లేదండి. అందులో మహత్తరమైనటువంటి సత్యాలు ఉన్నాయండి, అది చెప్పేవాళ్ళు ఎవరండి? కనీసం ఎక్కడోక్కడ కొన్ని 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 నియమాలు పెట్టాలండి మన యొక్క విద్యలో. ఇది ఉండి తీరాలి అనే నియమం. సామాజిక స్పృహ, దేశభక్తి, ఆ తర్వాత సామాజిక అభివృద్ధి, ఈ మూడు విద్యలో భాగాలు అయి ఉండాలండి. వాట్ ఈజ్ దట్ ఐ డూ ఫర్ ది కంట్రీ? అరవిందులు గారు, వారు ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా ఉంటే రిజైన్ చేశారండి. ఆయన రిజైన్ చేస్తున్నారని అరవింద్ ఘోష్ చాలామంది ఫీల్ అయిపోయారండి. మీరు వెళ్ళకూడదు ఏమైనా చెప్పాలండి. ఆయన వెళ్ళిపోతూ ప్రిన్సిపల్గా నా జీవిత లక్ష్యం వేరే ఉంది, వెళ్ళిపోతున్నాను, ఏ లక్ష్యం మీరు అడిగితే మీకు తెలుసు, ఈ కాలేజీ పెట్టడానికి ఉండే లక్ష్యమే నా జీవిత లక్ష్యం. ఈ కాలేజీ పెట్టడానికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే మీరు పైకి రావాలి, మీ దేశం మీ వల్ల పైకి రావాలి, నేను నా దేశానికి ఒక మాతృభక్తి ఉండాలి, నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి అని చెప్పారు వారి ఆఖరి స్పీచ్లో. మరి ఇప్పుడు ఈనాడు అలాంటి చెప్పే ఆచార్యులు కూడా లేరండి.
ఆచార్యులు ఎవరి సిలబస్ వాళ్ళ కంప్లీట్ అయిపోయిందా, అది చెప్పండి, క్లాస్ అయిపోయిందా, బెల్ కొట్టారా, వెళ్ళిపోయామా, ఎన్ని ఎగ్జామ్స్ మార్క్స్ ఇచ్చామా, పిల్లలకి లెసన్ అయిపోయిందా, వెళ్ళిపోయిందా, తప్ప ఒక మంచి మాట మాట్లాడే అంటే ఉన్నారేమో 1%, 2% ఉన్నారేమో, ఇంతకు ముందుతో మీ అప్పటికి మా అప్పుడు లేరు, మా అప్పటి నుంచి పోలిస్తే ఇప్పుడు లేరని చెప్పుకోవాలి. కానీ మీరు ఇంకొక విషయం ఆలోచించాలండి సార్, తల్లిదండ్రులు చాలా ముఖ్యం అండి. చాలా చాలా. నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక వార్షికోత్సవం సందర్భంలో, అక్కడ ఉన్న పిల్లలందరినీ చూశానండి, 9th 10th స్టాండర్డ్లోనే ఇలా ఉన్నారండి. అడిగాను ఏంటండి ఇంత చిన్నప్పుడే ఇలా ఒబేసిటీ అంతా ఉంటే బ్లడ్ షుగర్ రావచ్చు, హైపర్ టెన్షన్ ఏంటండి పిల్లలు అని అడిగాను. మేము మెడికల్ మీరు ఏమైనా చేయిస్తున్నారా పిల్లలకి? అప్పుడు ఆ ప్రిన్సిపల్ అన్న మాట చాలా ఉంది, డాక్టర్ గారు తల్లిదండ్రులే వాళ్ళు మ్యాక్డొనాల్డ్కి వాటికి సబ్వేస్కి పబ్స్కి వెళ్తుంటే పిల్లలు ఎలా బాగుపడతారు సార్, అదేదో అంటుంటారు మన సైడు చేలో మేస్తే కంచె చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా, వీళ్ళందరూ అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులతో మొట్టమొదటి రావాలి, పిల్లవాడు పైకి రావాలని ఆశిస్తున్నారు, ఈ స్కూల్ ఆ స్కూల్లో పడేస్తున్నారు, అంతే కనీసం పిల్లవాడి ఇంట్లో. నేను ఈనాడు డ్రగ్స్ కేసు ఒకటి జరిగింది, మీరు వినే ఉంటారు, చాలా గొడవైంది డ్రగ్స్ మీద, అందులో విద్యార్థులే విన్ని వచ్చాయండి. అక్కడ నేను చాలా కాలేజీలో స్కూల్లో మాట్లాడాను, ఇద్దరు ముఖ్యమండి, ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులతో ఉన్నటువంటి కుటుంబం ఒకటి, ఈ పిల్లలు వెళ్ళే స్కూల్ ఒకటి. 8 నుంచి మీరు 4 దాకా స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, మిగతా అప్పుడంతా కుటుంబంలో ఉన్నారనుకోండి, ఇక్కడ తల్లిదండ్రులకు కానీ అక్కడ టీచర్కి కానీ వాడి కళ్ళల్లో చూసి వాడు ఎలా ఉన్నాడు అని చెప్పలేరటండి. ఎందుకంటే డ్రగ్ ఎఫెక్టే కనుక వస్తే వాడి కళ్ళు చెప్తాయి, వాడి బిహేవియర్ వాడి స్వభావం చెప్తుంది, వాడి నిద్ర అవన్నీ చెప్తుంది, ఆ మందకొడితనం చెప్తుంది, ఆ ఎగ్జామినేషన్లో వాడు చేస్తున్నటువంటి ఆ మిస్టేక్స్ అవన్నీ చెప్తుంది, వాడి పర్ఫార్మెన్స్ చెప్తుంది. మరి అలాంటప్పుడు ఒక టీచర్ కళ్ళల్లో చూసి పాఠాలు చెప్పడా, ఒక తల్లి బిడ్డ ఇంటికి వస్తే వీడు మామూలుగా ఉన్నాడా లేదా అని చెప్పలేరటండి. పైగా ఏమో స్కూల్కి చుట్టుపక్కల ఎక్కడ అమ్మద్దని ఏమండి, ప్రభుత్వం ఎంత నియంత్రణలు చేసినా మొట్టమొదట నేను బాధ్యత ఉండాలి కదా, అది ఇటు టీచర్స్కి కనీస బాధ్యత లేదు, ఇటు తల్లిదండ్రులకి లేదు. కాబట్టి మీరు ఆచార్యులదే ఒకటే తప్పు కాదండి, తల్లిదండ్రులు కుటుంబంలో కూడాను, కుటుంబంలో ఒక విధమైనటువంటి నీతి నియమం అంతా ఉంటే పిల్లలకి అమ్మ ఇట్లా ఉంది కదా, ఎంతమందికి మీరు చిన్నతనంలో చెప్పచ్చు, మా చిన్నతనంలో చెప్పచ్చు, రోడ్డు మీద నడుస్తుంటే మీకు మీరుగా ఎవరు మిమ్మల్ని చూసేవారు కాదండి, ఫలాని వారి అబ్బాయి ఫలాని వారి అమ్మాయి అంటే అర్థం ఏంటండి, ఆ ఫలానా వారికి సమాజంలో ఉన్న స్థాయి. ఈనాడు ఎవడుంటే ఎలా ఉంటుందనే తల్లిదండ్రులకి లేదు వీళ్ళకి లేదు. కాబట్టి ఆ పునర్వైభవం రావాలి అనుకున్నట్లయితే ఒక విద్య ఒక వైద్యం రెండు ప్రక్షాళన కావాలండి. దాన్ని ఎక్కడ మొదలు పెట్టాలంటారు, విద్యతో మొదలు పెట్టాలి, ఇంక్లూడింగ్ వైద్య విద్యలో. వైద్య విద్యలో ఏదో చివరి MBBS తర్వాత ఏదో మాకు ప్రమాణం ఏదో ప్రామిస్ లేవు చేయిస్తారు ఓత్ టేకింగ్ అని, కానీ త్రూఅవుట్ ది కోర్స్ ఎక్కడ ఎథిక్స్ చెప్పరండి. చాలా బాధగా ఇప్పుడేదో ఇంట్రడ్యూస్ చేశారని వింటున్నాను, ఇంట్రడ్యూస్ చేయటం కాదు చెప్పేవాడు ఉండాలి. అవును కదా, మీలాంటి వాళ్ళు నిజంగా మాకు చాలా అవసరం అండి, ఈరోజు మాకనే కాదు నెక్స్ట్ జనరేషన్కి అయినా సరే ఉండాలి. అది మీ సౌహృదయం అనుకోండి, బట్ కానీ నేను చెప్తున్నాను ఆ ఎథిక్స్ అవన్నీ చెప్పనప్పుడు పేషెంట్తో ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, దాని తర్వాత పేషెంట్ అంటే ఎవరు. నేను చాలామందితో మా హాస్పిటల్లో కాదు, నేను పనిచేసిన హాస్పిటల్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి నిమ్స్ నుంచి అన్ని చోట్ల ఒకటే మాట చెప్తుంటానండి, ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి మీరందరూ, దేశ నిండా డాక్టర్లు ఉన్నారు, మీ దగ్గరే ఒక పేషెంట్ వచ్చాడంటే అది భగవంతుడు పంపించగా వచ్చాడు, అది అవకాశం. అంతేగాని నా దగ్గరికి వచ్చాడు వీడిని ఏమన్నా, ఆ విధమైన దృష్టి ఉండనే కూడదు. మరి ఇది ఎవరు తీసుకుని రావాలి, అటు వాతావరణం సమాజం ఇవన్నీ చేయాలి. కాబట్టి MBBS కాదు, ఇటు BA వాట్ ఎవర్ మేబీ బీటెక్ కాదు, ఇందులో ఎథిక్స్ అనేటువంటిది హ్యూమన్ వాల్యూస్ అనేవి చెప్పి తీరాలండి. అప్పుడు చెప్పినప్పుడే రోడ్డు మీద మానవులు తిరుగుతారండి, మానవ రూపంలో ఉన్న జంతువులు కాదండి. ఇప్పుడు ఎన్ని అత్యాచారాలండి,
ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయండి, ఎంత అవినీతి జరుగుతుంది అంటే ఏమిటంటే నీకు నీతి అంటే తెలియనప్పుడు అవినీతి నీ పేరెట్ట పెడతావు. అది ముందు ఎవరు చెప్తారు చెప్పండి. కాబట్టి మన సమాజంలో ప్రక్షాళన జరగాలి అంటే ఏమిటి ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ అనేవి తెలియాలండి. అది తెలిసినప్పుడు కనీసం సామాజిక ధర్మం ఉంటుంది. ఇప్పుడు వివేకానందులు చెప్పారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు, సత్యసాయిబాబా గారు చెప్పారు, అరవింద ఘోష్ చెప్పని వాళ్ళు ఎవరున్నారండి? కానీ వాళ్ళు జీవించి చూపించారు కూడా. వాళ్ళు కేవలం చెప్పి వదిలిపెట్టలేదు, జీవించి చూపి. మరి అలాంటప్పుడు వాళ్ళందరి ఆదర్శం చెప్పుకునేందుకేనా? ఆచరణ లేకపోతే ఎలాగండి? అపార్ట్మెంట్లో స్కూల్స్ సార్, అపార్ట్మెంట్లో కాలేజీలు. అవును, అసలు ఈ ఇలాంటి సంస్కృతిని మన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకనొక ఛానల్లో ఇదే డిస్కషన్లో నేను ఒక్కటే మాట అన్నానండి, విద్య అనేటువంటిది ఒక బుక్కు, ఒక ఎగ్జాము, ఒక ఆన్సర్స్ కాదండి. సమగ్ర వ్యక్తిత్వమే విద్య అండి. దానికి కావాలంటే వాడు స్పోర్ట్స్లో ఉండాలి. వాడికి ఏమైనా పెయింటింగ్ వచ్చేమో తెలియదు మీకు, వాడికి ఏమైనా డాన్స్ తెలిసేమో, వాడికి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేమో తెలియదు, వాడు స్పోర్ట్స్లో ఫుట్బాల్స్ క్రికెట్ ఏమైనా ఆడగలడు. మీరు ఎంత దీనికి సిలబస్కి ఇస్తారో అంత మనిషి వికాసానికి కూడా అంత సమయం కేటాయించాలి. మాకు మేము స్కూల్లో ఉన్నప్పుడు 4 తర్వాత వదిలేసేవారండి. మాకు స్పోర్ట్స్ గ్రౌండ్స్కి వెళ్ళచ్చు, మేమంతా వీటికి నేర్చుకోవచ్చు, మ్యూజిక్ ఏదైనా సరే అన్ని ఉండేవండి. దానివల్ల ఏమవుతుందంటే, నేను ఇందాక మీకు ప్రప్రథమంలో చెప్పాను, జీవితంలో నీకు ఆనందం ఇచ్చేది ఒక భాగము, నీకు వృత్తిపరంగా భుక్తినిచ్చేది ఒక భాగం. ఈ రెండు భాగాలు ఉన్నప్పుడే మనిషికి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను మీకు, మనకి భగవంతుడు రెండు సైడ్స్ ఇచ్చాడండి బ్రెయిన్, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్. ఎందుకు ఇచ్చాడండి రెండు? ఆయన ఒకటే ఇస్తే పోలా, రెండు ఎందుకు ఇచ్చాయండి? చూడండి బాగా, మన లెఫ్ట్ సైడ్ బ్రెయినే ఈ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్, లాజిక్, మనం సిలబస్లో నేర్చుకునేవి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఒక భాగం ఉండే. అవతల సైడ్ బ్రెయిన్ ఒక పోయట్రీ, కవిత్వం, ఒక డాన్స్, ఒక చిత్రలేఖనం, ఇవన్నీ చక్కటి, ఇవి సామాజిక స్పృహ, ఇవన్నీ ఇందులోకి వస్తాయండి. మరి మనిషికి రెండు ఇచ్చినప్పుడు రెండు వాడుకోవాలా అక్కర్లేదా? దానికి ప్రభుత్వం, తల్లిదండ్రులు కూడా సహాయం చేయాలా? నాకు చాలా చోట్ల తెలుసండి, తల్లిదండ్రులు పాపం పిల్లవాడు ఆ క్రేయాన్స్ పట్టుకుని బొమ్మలు వేస్తుంటాడు, అన్ని కాగితాలు పాటు చేస్తున్నావు, ఇదేంటండి? తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి కదా, వాడు కాగితాలు పాటు చేస్తున్నావు, వాడు ఏదో కూని రాగాలు తీస్తుంటే వాడిని తీసుకెళ్ళి ఏదో టీచర్ దగ్గర చెప్పి వాడికి మ్యూజిక్ చెప్పించడం అంతా ఏం లేదండి. ఎందుకంటే కారణం, వాళ్ళకి వాడు మెడిసిన్ డాక్టర్ అయితే వాళ్ళకి వెంటనే వాడు తెలుగులో పెద్ద మాట ఒకటి ఉంది, చేతికి అంది రావటం. ఏమిటండి చేతికి అంది రావటం అంటే? ఏమి ఇంటికి డబ్బు తీసుకొస్తాడు ఏమి? ఇది దీనివల్ల ఏమైపోతుందంటే వాడికి కూడా ఇది వస్తేనే అమ్మా నాన్న నన్ను ప్రేమిస్తారేమో అని అపోహ. మొన్న ఎవరో అన్నారు, 10th స్టాండర్డ్ ఏమైనా పాస్ అయినా క్రికెటర్ అయితే డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. అది ఫ్యాక్ట్ అండి, నిజంగా. కాబట్టి మనం ఆలోచించాల్సింది, మనుషులందరిలో ఒక విధమైన సమగ్ర వ్యక్తిత్వం రావాలి. ఇప్పుడు స్కూల్స్ విషయంలో గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే సందుకో స్కూల్ అయిపోయింది సార్, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో. అలా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఎంత ఏరియాలో కడుతున్నారు, అసలు ఎక్కడ కడుతున్నారు, ప్లే గ్రౌండ్ ఉందా, చెక్లిస్ట్ అండి, చెక్లిస్ట్ ఏమేమి ఉండాలి? ఒక లైబ్రరీ, ఒక ప్లే గ్రౌండ్, దాని తర్వాత ఏమో మిగతా కల్చరల్ యాక్టివిటీస్, ట్రైనింగ్, క్వాలిఫైడ్ టీచర్స్, కానీ ఇది ఎన్ని ఎందుకు ఉండలేకుండా అయిపోతున్నాయో అర్థం కావట్లేదు సార్, నిజంగా చాలా బాధాకరం. కిందంతా రెస్టారెంట్స్, కిందంతా ఇంక్లూడింగ్ వైన్ షాప్స్, లెట్ మీ టెల్ యు, అన్నీ కింద ఉంటాయండి, పైన కాలేజీ. నేను ఒక చోట ఫోటోలు తీసా కూడా, ఎవరికి చూపించాలో అర్థం కాదు. ఇలా ఉందండి ప్రశ్న. మీరు ఈ మధ్య ఒక చిన్న అధ్యయనం జరిగింది సార్, ఒక పేపర్లో చదివాను, మీరు ఏమనుకోకపోతే అడుగుతాను. తప్పకుండా. 80వ సంవత్సరం అంటే 1980 వరకు కూడా డాక్టర్లు చదివి MBBS చేశారు, తర్వాత కష్టపడ్డారు వాళ్ళు అన్ని రకాలుగానండి, డబ్బు ఉన్నా లేకపోయినా కష్టపడి చదివి సీట్ తెప్పించుకుని, వాళ్ళకి అసలు ఏప్రాన్స్ ఉన్నా లేకపోయినా చెప్పులు ఉన్నా లేకపోయినా కష్టపడి దాని మీద ఇష్టపడి చదివి సీట్ తెచ్చుకున్నారు, మంచి మంచి డాక్టర్లు అయ్యారు. డయాగ్నోసిస్ అనేది నిజంగా చదివిన వాడికి అంత ఈజీగా ఉండేది. 80ల తర్వాత
ఎంబీబీఎస్లు మెడికల్ సీట్లు డబ్బులు పెట్టి కొనుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత డాక్టర్ని అసలు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు నిజంగా అసలు ఉన్నారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. డయాగ్నోసిస్ అనేది అందుకే చేయలేకపోతున్నారు వీళ్ళు. అందుకని మినిమం ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ లోపల కొత్తగా స్టార్ట్ చేసిన వాడి దగ్గరికి మాత్రం వెళ్ళకండి అనేది ఒక వ్యంగ్యంగా ఒక వ్యాసం చదివాను. సో దాని మీద మీరు ఏమంటారు? మీరు అన్న దాంట్లో తప్పేం లేదు, అది 100కి 100 పాయింట్లు నిజం కూడా. ఒక చూడండి, ఇప్పుడు ఏమైపోయిందంటే వైద్యం అంతా అసలు ప్రభుత్వం నుంచి మెల్లగా వస్తే ఆరోగ్యం అనేది వైద్యం, అందులో వైద్య విద్య అవన్నీ ఒక భాగమే. ఆరోగ్యం అంతా వస్తే ఏమైపోయిందంటేనండి, ప్రభుత్వ పరంగా స్టేట్ సబ్జెక్ట్ అండి అది. విద్య వైద్యం రెండు స్టేట్ సబ్జెక్ట్స్ అండి. సెంట్రల్ గవర్నమెంటు కేవలం మౌలికమైన సిద్ధాంతాలు రెగ్యులేషన్స్ మాత్రమే. ఓకే, అంటే అర్థం ఏమిటి, ఒక స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో హెల్త్ని ఇటు ఎడ్యుకేషన్ని విద్యని వైద్యాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుపుకునే అవకాశాలు వచ్చాయి. అది నెంబర్ వన్. రెండవది ఏమైపోయిందంటే జనాభా పరంగా ఈనాటికి 1000 మంది జనాభాకి 3 డాక్టర్లు ఉన్నారు, అంతకన్నా లేరు. కనీసం 1000కి 1 డాక్టర్, 3 డాక్టర్లు, 7 డాక్టర్లు, అలా మహామహా ఉన్నటువంటి బీద దేశాల్లో కూడా ఉన్నారు ఎక్కువ మంది, మనకి లేరు. దానివల్ల ఏమైపోయిందంటే వైద్యుల కొరత అనే దాని మీద మొట్టమొదటి సూత్రం. ఈరోజుకి కొరత ఉందంటారా? ఉంది, ఎందుకంటే జనాభా పెరుగుతుంది కదా. అవును కదా, వైద్యుల కొరత ఉన్నది. కానీ ఒకటి చెప్పాలి, ఇంకోటి, వైద్యుల కొరత అధ్యయనం చేసినప్పుడు వైద్యుల కొరత పట్టణాల్లో లేదు, పల్లెల్లో ఉంది. ఓకే, రూరల్. దాంతో ఏమైపోయిందంటే అన్ఈవెన్ ఇంబ్యాలెన్స్గా ఉంది ఈనాడు ఆరోగ్యం. పల్లెలు అలాగే ఉన్నాయి, పట్టణాలు పెరుగుతూ ఉన్నాయి. ఇంకొక అర్థమో అనర్థమో వాటి వరకు మీరు ఏదైనా చూసేట్లయితే ఈ వైద్యం, వైద్య విద్యలో ఈ వైద్య విద్యని అంటే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అంటే వైద్యులు పెరగాలని ఏం చేశారు, దీనికి చివరికి డిస్ట్రిక్ట్ ఓ మెడికల్ కాలేజీ, కొన్ని చోట్ల అయితే ఒకటే ఊళ్ళో 3 మెడికల్ కాలేజీలు. నేను పేర్లు చెప్పను, మీకు తెలుసు. ఇలాగా ఒక ఆయన ఎవరు ఉన్నారు, ఏమండి నేను ఫలానా హైదరాబాద్లో బయలుదేరి నేను ఫలానా ట్రాక్ పరంగా నేను చెన్నై దాకా వెళ్ళానండి, ఈ లోపల నేను 24 మెడికల్ కాలేజీ చూశానండి అన్నాడు. అంటే అలా వచ్చింది. ఇందులో తప్ప రైట్ అనే ఎప్పుడు వైద్య శాస్త్రంలో వైద్య కళాశాలలకి మామూలు కళాశాలలకి చాలా తేడా ఉందండి. ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు నన్ను అడిగారు, మీరెందుకు అడ్డుపడుతున్నారు ఈ వైద్య కళాశాలలకి అన్నాడు. ఎవరన్నారండి నేను అడ్డుపడుతున్నానని అన్నా, మీరే రండి వైద్యులందరూ, అందులో సీనియర్లు మీలాంటి వాళ్ళు, అడ్డుపడడం చాలా పొరపాటు అండి. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ప్రొఫెసర్ చెప్పాలి అంటే వాడికి బ్లాక్ బోర్డు చాక్ పీస్ చాలండి. వైద్యుడికండి, వైద్యుడికి కావాలి అంటే పేషెంట్స్ ఉండాలి, చక్కటి సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆ మిషన్ అన్నీ ఉండాలి, వీటన్నిటి మీద తదితర సిబ్బంది ఉండాలి, నర్సులు ఉండాలి. ఇంత ఇంత ఉంటే కానీ ఒక స్టూడెంట్కి సరి అయిన వైద్య విద్య చెప్పలేదు. అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంతగా నీకు మౌలిక సదుపాయాలు చేస్తే తప్ప సరి అయిన డాక్టర్ రాడు. మరి సరి అయిన డాక్టర్ రావడానికి మనం ఏం కృషి చేసాం? ముందు మెడికల్ కాలేజీ పెడుతున్నాం, తర్వాత మిగతావన్నీ ఆలోచిస్తున్నాం. దాంతో అరకొరిగా సదుపాయాలు పెట్టడం, ఆ మెడికల్ కౌన్సిల్ కొన్నాళ్ళు మూసేయటం, కొన్నాళ్ళు తెరవటం, వీటన్నిటి మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉండటం, ఈ విధంగా వైద్య విద్యని చాలా చాలామంది నా దృష్టిలో ఆడుకుంటున్నారు. వీటన్నింటికి ప్రధాన కారణం ఏంటంటారు అసలు ఈరోజు ఉన్న వాటన్నింటికి కూడా? ప్రధాన కారణం ఒక మాట చెప్తాను, మీరు అడిగిన దాంట్లో నేను దానికి అదే విధంగా సమాధానం చెప్తాను. ఒకసారి మెడికల్ కాలేజీలో 100 మంది స్టూడెంట్స్ అడ్మిట్ అయితే వాళ్ళందరినీ ఒకటే ప్రశ్న చేశారు, మెడిసిన్లోకి ఎందుకు వస్తున్నావు అని. సవ్యమైన మాటే కదా, సవ్యమైన ప్రశ్న కదా. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు, నేను డాక్టర్ గారు అదే మాట అడుగుతారు డీన్ గారు అని అందరు అన్నారు. సరే, అందరూ దేశ సేవ కోసం అని చెప్పారు.
సమాజ సేవ కోసం. నేను అన్నాను, ఏ ఓ పోస్ట్ మ్యాన్ సమాజ సేవ చేయట్లేదా, ఓ రైల్వే వాళ్ళు చేయట్లేదా, ఎవరు చేయట్లేదు చెప్పు. అందరూ సమాజ సేవ చే, ఓ బ్యాంక్ వాళ్ళు ఎవరందరూ చేస్తారు. మరి డాక్టర్ ఎందుకు కావాలనుకోను, ఎవరేం చెప్పాలి. ఒక స్టూడెంట్ మాత్రం అన్నాయండి, డాక్టర్స్ మేక్ హెల్ ఆఫ్ మనీ అని. అంటే వైద్యంలోకి వెళ్తే చాలా డబ్బు చేసుకోవచ్చని అపోహలో ఉన్నారండి. ఒక్క మాట అడుగుతాను, డబ్బులు చేసుకోవాలంటే వైద్య వృత్తికి 25 ఏళ్ళు శ్రమపడి చదువుకోకర్లా. డబ్బు చేసుకుందుకు చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా చాలా. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ప్రశ్న ఇంత శ్రమపడి. నేను చాలామందితో చెప్తున్నాను, మీరు ఇన్ని కాలేజీలు వచ్చాయి ఇంతమంది అని ఒక మాట మీరు ఆలోచిస్తున్నారు లేదో. ఒక 4.5 ఏళ్ళు మెడిసిన్, ఆ తర్వాత హౌస్ సర్జన్సీ, ఆ తర్వాత ఎండి 3 ఏళ్ళు ఎడ్యుకేషన్లో అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ది లైఫ్ మీకు ఎడ్యుకేషన్లో అయిపోతుంది. బాగా అన్నారు, చాలామంది పెళ్ళిళ్ళు కూడా కావు. అవును, ఎంత ప్రాక్టీస్ పెట్టి సక్సెస్ అవ్వాలి, ఆ తర్వాత మీకు గుర్తింపు రావాలి, ఆ తర్వాత మీ పర్సనల్. కాబట్టి అంత కోర్సుని ఎన్నుకోవాలి అంటే నిజమైనటువంటి అభిలాష ఉన్నవాడే కాగలరండి. మిగతా వాళ్ళందరూ ఒకవేళ డిగ్రీలు ఎలా ఉన్నా చివరికి ఏమవుతారో తెలుసండి, ఒక ఎంబీబీఎస్ వాడు కానీ ఒక ఎండి మామూలు కానీ ఈ పెద్ద డాక్టర్లకి కేసులు పంపించే వాళ్ళలాగా అవుతారు. ఎందుకంటే వాళ్ళల్లో సొంతగా చేసేటటువంటి ప్రతిభ కానీ సదుపాయాలు కానీ ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీరు. కాబట్టి వైద్య విద్య ప్రక్షాళనం కావాలి అంటే సదుపాయాలు ఉండాలి, నిష్ణాతులైన ఆచార్యులు ఉండాలి. అంత నిష్ణాతులేమో కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఉంటున్నారు. మీరు అన్న సార్, ఆ డాక్టర్స్ కూడా విలేజెస్కి వెళ్ళి పనిచేయడానికి వాళ్ళకే ఇష్టం లేదు సార్. ఎందుకు అని అంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళ పిల్లలు చదువుకునే అవకాశం ఉండదు. అది కూడా నిజమే ఒక విధంగా చెప్పాలి అంటే. ఒక గవర్నమెంటే గనక విలేజెస్లో చదువుకునే అవకాశం, అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు వెళ్ళి విలేజెస్లో పనిచేస్తారు. ఒకసారి వైద్యులందరం కలిసి ఒక మాట అడగటం జరిగిందండి. ఇందులో మీరు ఒక లాయర్ని ఎందుకు విలేజ్లో ఉండమంటారు? ఆ దరిదాపుల్లో జిల్లా కోర్టులో అవన్నీ ఉన్నాయి కదా. ఒక ఇంజనీర్ని ఎందుకు ఉండమంటారు? మిగతా వాళ్ళందరినీ ఒక బ్యూరోక్రాట్ని ఐఏఎస్ వాళ్ళని అక్కడ ఎందుకు ఉండమంటారు? ఒక డాక్టర్లే ఎందుకు ఉండాలి? కానీ వాళ్ళు చేయలేని పని డాక్టర్ చేయగలడు పేషెంట్స్. ఒప్పుకోవాల్సిన విషయం కాబట్టి ఇందులో చాలా త్యాగం ఉందండి. కానీ మన ఎడ్యుకేషన్లో తప్పు ఉందండి. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఏమిటో తెలుసండి, ఈనాడు మెడిసిన్ ఎంబీబీఎస్ చేయాలంటే వాడికి బ్లడ్ టెస్ట్లు ఉంటే తప్ప డయాగ్నోస్ చేయలేడు. వాడికి స్కాన్, ఎక్స్రేలు, డిజిటల్ స్కాన్స్, ఆ ఎంఆర్ఐలు, సిటీ స్కాన్స్ ఇవన్నీ ఉంటే తప్ప వాడు డయాగ్నోస్ చేయలేడు. అలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాడిని పల్లెటూరు పోమంటే వాడు ఏమవుతాడండి రేపు? అక్కడ ఫెసిలిటీస్ లేవు కదా, ఏమి లేవు. వాడు వెళ్ళి కూర్చోవటం ఏం చేయలేడండి. ఏమంటే నాకు మళ్ళీ మేము నీ ఎంత లోతుగా నేర్పించడం నేర్చుకునేవాడికి అనుకోండి, ఒక దగ్గు వచ్చింది అంటే మామూలు దగ్గు ధూళి వల్ల అనుకోండి, అది పెద్ద క్షయో క్యాన్సర్ అనుకుంటాం. అలా నేర్పించాం మరి, అలాంటప్పుడు అటన్నీ టెస్ట్లు ఉండాలి కదా. మళ్ళీ మిస్ అయిపోతే మిస్ అయిపోయింది అనుకోండి, అంతే కరెక్ట్. మిస్ అయిందంటే మళ్ళా వెనక్కి వస్తుంది మాకే. మీరు డయాగ్నోసిస్ సరిగా చేయలేదు, మీరు డయాగ్నోస్ చేయలేదు, మీరు అందుకే ఇంత పెద్దది అయిపోయింది. అందుకోసమే పల్లెటూళ్ళకి వెళ్ళడానికి అగ్నిస్ట్ కాదండి, అవి లేక. అవును సార్, సదుపాయాలు లేక. మళ్ళీ పిల్లలకి రేపు ఎడ్యుకేషన్ అండి, ఏం చూస్తున్నా ఇల్లు కూడా సరిగా కట్టి ఇవ్వట్లేదండి. ఒక రూరల్ సెంటర్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఓ డాక్టర్ ఉండాలంటే కనీసం ఆ పంచాయతీ వాళ్ళు, అరే మా పంచాయతీకి ఓ డాక్టర్ కావాలనుకున్నప్పుడు వాడి చూసుకోవాల్సిన బాధ్యత లేదండి. ఒక మంచి టీచర్ కావాలి, మాకు ఓ మంచి హెడ్మాస్టర్ కావాలంటే వాళ్ళందరిని చూసుకుంటేనే కదా మీ పిల్లలు బాగుపడేది. మరి వాళ్ళందరిని చూసుకోకుండా ఎలా కుదురుతుందండి. అంటే మన యొక్క డెవలప్మెంట్ ఒక విధమైనటువంటి అస్తవ్యస్తంగా ఉందండి, దానివల్లే వచ్చిన అనర్థాలు. చూద్దాం, ఇటు ప్రభుత్వాలు కానీ ఏదో ఒకటి సమాజం కానీ కొద్దిగా ఆలోచించి ఏమైనా చేయగలిగితే సంతోషం. కానీ మీరు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని వాటిని మనం తప్పు పట్టకూడదండి. నాకు చాలా ప్రైవేట్ కాలేజ్ తెలుసు, పేషెంట్స్ని తీసుకురావడం, దింపటం, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం, వాళ్ళకి ఔషధాలతో పాటు డయట్, ఫుడ్ ఎంతండి అన్నీ చేస్తున్నారండి. అంటే కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ మెడికల్ కాలేజ్ వల్ల ఉపయోగం కనిపిస్తోంది. కాకపోతే ఒక్కటే అక్కడ నేను వెళ్ళి
అందులో కూలంకషంగా అధ్యయనం చేశాను కూడా మీకు చెప్తున్నానండి. అక్కడ ఏమవుతుంది అంటే బాగా పిల్లలకి చెప్పేటటువంటి అర్హత యోగ్యత, ఆ తర్వాత మెడిసిన్ అన్ని అధునాతనంగా ఉండాలండి. నేనేదో 50s చదువుకున్నాండి, పనికిరాదు. అలాంటి టీచర్స్ లేరండి, అదే సమస్య. సార్, ఇప్పుడు మన భారతదేశం షుగర్లో 2వ స్థానంలోకి వచ్చేస్తుంది, రాబోతుంది అని అంటున్నారు, నిజమేనండి? అంటే మీరు ఒక డాక్టరు, రీసెర్చ్ దాంట్లో మీరు ఉన్నారు, సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి అడుగుతున్నాను. ఇండియన్స్ ఆర్ ఆల్ స్వీట్ అండి, అందులో పాపం మాట్లాడరు, ఏం చేసినా అడగరు. వాళ్ళకని రోగాలు వచ్చినా తీవ్ర స్థాయి వస్తే కానీ హాస్పిటల్కి వెళ్ళరు. మరి ఏం చేయాలంటారు చూడండి. ఏదైనా ఇప్పుడు 2వ స్థానం 3వ స్థానం ఉంటే రెండే కారణాలండి, ఒకటి జన్యు కారణం, జన్యేతర కారణం. జన్యు కారణం అంటే వంశపారంపర్యంగా వచ్చేది, జన్యేతర కారణం అంటే మనిషికి అలవాట్లు కావచ్చు, ఆహార విహారాలు కావచ్చు, ఇవన్నీ కనుక సక్రమంగా లేకపోతే 2వ కారణం వల్ల వస్తుంది. అలాంటప్పుడు మనుషులకి ఈ ఆహారం మంచిదిరా, ఈ ఆహారం మంచిది కాదురా అని చెప్పేవాళ్ళు లేరండి. తానంతటి తానన్నా తెలుసుకోవాలి, చెప్పేవాళ్ళన్నా చేయాలి. చెప్పినా వినేవాళ్ళు ఎవరండి? అది కూడా నిజం. మీరు అడిగారు కూడా మాట చెప్తున్నానండి, ఆ చెప్పే పద్ధతిలో ఉంటుందండి. అంతేనంటారా? చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మన సరూర్ నగర్ దగ్గరే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు, పాపం ఈ చెత్త ఇదంతా తీసుకునేవాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి తాగుతారు కూడాను, ఈ స్మెల్లు దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంది, మీరు వచ్చి వాళ్ళకి ఏమైనా చెప్పాలి. నేను అన్నాను, నేను ఊరికే చెప్పటం కాదు, వాళ్ళకి డిస్పోజబుల్ గౌన్స్, డిస్పోజబుల్ గ్లౌస్ అది కూడా పంచి పెడదాం కొంతమందికి అని చెప్పి నిర్ణయించుకొని నేను వెళ్ళానండి. చాలా మంచి ఆలోచన. నేను ఏ విధంగా టీచ్ చేశానో తెలుసా అండి? ఇప్పుడు చూశారుగా నా వెనకాల ఉన్నవి, చూసి భయపడ్డాను సార్ నిజంగా. చూశారుగా, అవి ఒకనొక పేషెంట్ తాగితే, లేకపోతే ధూమ్రపానం చేస్తే, లేకపోతే ఏ విధమైనటువంటి అలవాట్లలో చేరితే వాడి లివర్ ఏమవుతుంది, హార్ట్ ఏమవుతుంది, ఇవన్నీ చూపించి ఆ లంగ్స్ ఏమవుతాయి, అవన్నీ స్పెసిమెన్స్ అండి. అవి తీసుకెళ్ళానండి, చూపించాను. నువ్వు తాగద్దని నేను అన్నావు, ఒకటే జ్ఞాపకం పెట్టే, తాగితే ఇలా అవుతావు, ఇలా అవటం నీకు ఇష్టమా, మరి నమ్మండి నమ్మకండి, అందరూ మానేశారండి. ఓకే, ఎందుకంటే ఊరికే దీనికి వల్ల వచ్చేది ఏం కాదు. డైరెక్ట్ ఎగ్జాంపుల్, ఒక మనిషి హాస్పిటల్ నుంచి అక్కడ పోయాడు, వాడు తీసి చూడు ఎలా ఉందో, దానివల్ల మారతారండి. ఆ చెప్పే పద్ధతులు చెప్పాలి. ఒక మనిషి మారాలి అంటే ఆ గట్టిగా ఆ మనసుకి, అమ్మా మీరు ఏమన్నా చెప్పండి, మనుషులు మారాలంటే రెండే రెండు అండి, భయం వల్లన్నా మారతారండి, లేకపోతే జ్ఞానం వల్లన్నా మారతారండి. ఈ రెండు కలగకపోతే లాభం లేదండి. అది చెప్పి సోషల్ అవేర్నెస్. నేను అదేంటుంటా, ఈ రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్, ఏసీస్, ఇవన్నీ సేవా సంస్థలు ఇంతమంది ఉన్నారు కదా, టేక్ హెల్త్ ది పీపుల్. అందుకని వివేకానంద కూడా అన్నారు, నీకు ఆరోగ్యం ఉంటేనే కదా ఆధ్యాత్మికం. మనుషులందరికీ కావాలంటే ముందు ఆరోగ్యం రావాలి. ఆరోగ్యానికి ఇది ఒక విధమైనటువంటి ఉద్యమంగా చెప్పండి. వాట్ ఆర్ ది మూడు? ఆల్కహాలు, డ్రగ్స్, స్మోకింగ్, మూడు చెప్పండి చాలు. ఆఫ్ కోర్స్ మీరు నాలుగోది యాడ్ చేస్తే ఆహారం. ఈ నాలుగు చేస్తే మీరు అన్నటువంటి డయాబెటీస్ అనేది నియంత్రణలో లేకపోతే నన్ను అడగండి. ఆల్కహాల్ తాగితే డయాబెటీస్ వరుస అవుతుంది తెలుసా అండి? స్మోకింగ్ వల్ల డయాబెటీస్ ఉంటే హార్ట్లో అవన్నీ దెబ్బతింటాయి తెలుసా అండి? ఈ ఆహార విహారాలు నియమం లేక ఏ విధమైనటువంటి ఇది ఒత్తిడిలో అవన్నీ వచ్చి డయాబెటీస్ వల్ల వరుస అవుతుంది. నిజానికి డయాబెటీస్ బై ఇట్ సెల్ఫ్ దానంతరది ఏం చేయదండి, మిగతావన్నీ కలవటం మూలాలు, నియంత్రణ లేని జీవితం. కాబట్టి ఈ అగ్రగేణి అగ్రశ్రేణిలో ఇంకా రాబోతోంది ఇండియా అంటే నాకు ఆశ్చర్యం ఉండదండి. కారణం ఏంటంటే మన యొక్క మన ఏటీఎం కార్డ్స్తో పాటు అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నామండి, దానివల్ల జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కనీసం చెప్పాలి నీకు మంచిది ఇది, నేను ఏది చెడ్డదన్నండి, ఏది చెడ్డది కాదు, నువ్వు దాన్ని వాడుకునేది అవగాహన చేసుకునే దృష్టిలో ఉంటుంది. అంటే చాలా మందిలో ఇది అపోహ, లేకపోతే వాళ్ళ ఆలోచన రాహిత్యం అంటారో మరి ఏమంటారో తెలీదు. ఒక డాక్టర్ ఏమని అడుగుతున్నాను, బీర్ తీసుకుంటే పెద్దగా ఆరోగ్యానికి హాని ఏముండదు, హాట్ డ్రింక్స్ తీసుకుంటేనే అనేది నన్ను ఈ మధ్య డాక్టర్ గారు, వాడు మీ ఎంట్రీ ఉందని అనగానే కొంతమంది అన్నారు.
బీర్ తీసుకుంటే లావ్ అవుతాం, బీర్ తీసుకుంటే హెల్త్కు మంచిది కదా అన్న పాయింట్లో చాలా మంది ఉన్నారు. నిజమేనా అండి అది? అంటే బీర్ పెద్దగా హామ్ చేయదా? అందులో ఆల్కహాల్ పర్సంటేజ్, ఏ ఆల్కహాల్ అయినా డెఫినెట్గా హామ్ చేస్తుందండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే, కార్డియాలజిస్ట్ లేదండి, కొద్దిగా తీసుకుంటే గుండె బాగుంటుంది. ఆ కొద్ది అంటే ఏంటండి? మళ్ళీ ఒకటి, వాడు కొద్దిగానే తీసుకుంటాడనే గ్యారంటీ ఏముందండి? ఈరోజు స్టార్ట్ చేయొచ్చు కొద్దిగా, రేపటి ఎందుకంటే, ఎందుకు మీరు అడుగుతారేమో. అవునండి, కొద్దిగానే మందులా తీసుకోవచ్చు కదా, దానివల్ల ఏమనదు. మీరు బీర్ అనండి, వైన్ అనండి, రెడ్ వైన్ అనండి, ఏమైనా పేరు చెప్పండి, కొద్దిగా ఏమవుతుందో ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఎందుకు మనుషులు కొద్దిగా తీసుకోలేకపోతున్నారంటే, వీటిల్లో అలవాటు పడేటటువంటి శక్తి ఉంది కాబట్టి. ఇవి బ్రెయిన్ని దెబ్బతీస్తాయి, ఇవన్నీ హార్ట్ని దెబ్బతీస్తాయి. అంటే నీకు ఇంకోటి తాగితే బాగుండు ఇంకోసారి. ఈ వీటన్నిటి వల్ల జరిగేది ఏంటంటే, ఆ కొద్దిలో ఎవడో ఆగడు, అక్కడే సమస్య. సార్ తర్వాత ఈ హెచ్ఐవి అనండి, ఎయిడ్స్ అనండి, ఇందులో కూడా చాలా గొప్ప స్థానంలో ఉందట మన ఇండియా. సో నిజమేనా అది కూడా ఒక్కసారి మీరు చేస్తే, కనీసం ఈ కార్యక్రమం చూసిన వాళ్ళైనా కొంత కాకపోతే కొంత అవేర్నెస్ పెరిగి జాగ్రత్త పడతారనే ఒక ఆలోచన. ఈ హెచ్ఐవి అంతేకాదు, హెచ్సివి అని కూడా ఉందండి, అది కూడా లైంగిక సంపర్కం వల్లే పెరుగుతుంది కూడా. హెపటైటిస్ బి ఒకటి, హెపటైటిస్ సి ఒకటి, హెచ్ఐవి ఒకటి, ఇవన్నీ కారణాలకి రక్తంలోంచి ట్రాన్స్ఫర్ అవుతాయి, మరో మనిషికి వెళ్తాయి. ఇక్కడ నన్ను అడిగితే నేను ఒకటి అంటానండి, నా మట్టుకు నాకు అనిపిస్తుంది, అసలు ఏదే కనుక నువ్వు ఎందుకు తెలుసుకోవాలి అంటే, అది నువ్వు చేయకుండా ఉండేందుకు తెలుసుకోవాలి. ఇప్పుడు టైఫాయిడ్ గురించి మాట్లాడతాననుకోండి, ఎందుకు తెలుసుకోవాలి టైఫాయిడ్ గురించి? అది రాకుండా చేసుకునేందుకు అనా? ఇప్పుడు హెచ్ఐవి ఇవన్నీ చెప్తామనుకోండి, రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల బదులు వినేసి వదిలేస్తున్నారు జనం. దీని గురించి కాంప్లికేషన్స్ ఎవరు సరిగా చెప్పట్లా. దీని నుంచి వస్తే ఇది వస్తుంది నీకు, ఇది నువ్వు ఆఖరిగా. ఇందులో మనిషికి చెప్పవలసింది ఏంటంటే, ఏ ఇమోషన్, ఎందుకంటే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఇమోషన్స్ అండి, అసలు మ్యాన్ అంటేనే ఇమోషన్స్, అందులో ఏమాత్రం లేదు. ఏ ఇమోషన్స్ ఎందుకు పెట్టాడు భగవంతుడు ఒకసారి ఆలోచించండి. ఇమోషన్స్ ఎందుకు పెట్టాడు అంటే నీలో, అసలు భగవంతుడే రసస్వరూపుడు, రసవ వయసహ అంటారు ఆయన్ని. అవన్నీ మనిషిలు ఎందుకు పెట్టాడు అంటే ఆనందం కోసం. కానీ నువ్వు దాని నుంచి ఆందోళన తెచ్చుకుంటే ఎలాగా, దాని నుంచి అనర్థం తెచ్చుకుంటే ఎలాగా? అంటే అర్థం ఏమిటి అంటే, ఇందులో చెప్పేటువంటిది నీకు భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని కొన్ని శక్తియుక్తులన్నీ నువ్వు నీ యొక్క శరీరాన్ని చెడగొట్టుకునే స్థాయికి తీసుకెళ్తావు. భగవంతుడు ఏది వద్దని లేదండి, ఇది తిను, ఇది తినద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది ఏమీ లేదు. భగవంతుని ఒక్కడిని స్వేచ్ఛగా వదిలేశాడు ఆయన. యువర్ చాయిస్. మరి అంటే ఆ చాయిస్ అనేది నీ తప్పు అయిపోయినప్పుడు యుల్ బి పనిష్డ్. మరి మరో విషయం మీరు చూసారో లేదో, విపరీతంగా చదువుకున్న వాళ్ళు లేకపోతే అసలు చదువులేని వాళ్ళలోనే ఉంటాయి ఇవన్నీ. అసలు చదువులేని వాడు ఉద్రేకంలో పడి చెడగొట్టుకుంటాడు శరీరాన్ని, ఈ హెచ్ఐవి అనండి ఇవన్నీ అనండి. బాగా చదువుకున్నవాడు నాకేం జరుగుతుంది లేని దాంట్లో వెళ్తాడు, ఇద్దరు అంతే. కాబట్టే దేశంలో ఇట్లా నేను బాధపడేది ఈ అయిన వాళ్ళ కోసం కాదండి. ఒక పేషెంట్గా వాడు చేసింది వాడికి తెలుసు ఇలా జరిగింది, నేను బాధపడేది ఇది కాదండి. చెప్పకుండా ఒక భార్య పిల్లల్ని వాళ్ళని విక్టిమ్స్ చేయటం, వాళ్ళు ఏమీ తెలియకుండా అమాయకంగా వ్యాధికి లోనవుతుంటారు. ఇక్కడ నాకు పెయిన్ వస్తుందండి. నీ శరీరాన్ని నువ్వు చెడగొట్టుకో పర్వాలా, యు హ్యావ్ నో రైట్. పైగా మాకు డాక్టర్స్కి మాకు చాలా ప్రమాదం, మీకు తెలుసో తెలీదో. మేము ఏం పాపం చేయకుండా మాకు అంటుకుంటాయి. చిన్న సర్జరీ చేసినా, ఒక చిన్న ఇంజెక్షన్ చేసినా పొరపాటున చిన్న బ్లడ్, డబుల్ గ్లౌస్, ట్రిపుల్ గ్లౌస్, అన్ని స్క్రీనింగ్ ఎన్ని చేసుకోని మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు మీకు తెలుసు, ఏ డెత్ అయినా అటాప్సీ చేయకుండా, పోస్ట్ మార్టం చేయకుండా ఇవ్వడానికి వీల్లేదండి. ఆల్ హాస్పిటల్ డెత్స్ ఏవైనా సరే
అటాప్ చేయాలి, ఇందువల్ల చనిపోయాడని చెప్పాలి. మరి చేసేదంతా పెథాలజిస్టులు వీళ్ళంతానండి, రోగ నిర్ధారణ చేయాల్సింది వాళ్ళే. మా ప్రొఫెషన్ ఇక్కడ ఇది ఒకటి అడగాలి సార్, సడన్ డెత్స్కి ఇందాక మీరు ఒకటి చెప్పారు బిఎల్ఎస్ అని చెప్పని, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. నిజంగా నేనే ఫస్ట్ టైం విన్నాను, సో దీని గురించి చాలా తెలుసుకోవాలి సార్. ఇది చాలా ముఖ్యమైనదండి నా దృష్టిలో. ఇంటికి ఒక మనిషి నేర్చుకోవాలండి. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అండి. బేసిక్ లైఫ్ సపోర్ట్ అనగానే ఒక మనిషి సడన్గా పడిపోయాడు అనుకోండి, వెంటనే అతనికి శరీరం ఛాతీ మీద నొక్కుతూ ఆ బ్లడ్ సప్లై, చాలామంది ఏమనుకుంటారు తెలుసండి, ఛాతీ మీద నొక్కుతుంటే వాడికి ఎముకలు ఏమవుతాయో ఆ నొక్కటం ఇది అనుకోను. నిజానికి ఛాతీ మీద నొక్కటం హార్ట్ కోసం కాదండి, ఛాతీ మీద నొక్కటం దేనికంటే హార్ట్ నుంచి బ్లడ్ బ్రెయిన్కి పంప్ అవ్వాలని. ఎందుకంటే 5 నిమిషాలు మీరే గనక ఆలస్యం మనం చేస్తే దీనికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ఆ ఛాతీని నొక్కటం ఇదంతా చేస్తే బ్రెయిన్ చనిపోతే వీడి హార్ట్ బాగుపడ్డా ఏం ప్రయోజనం లేదు. అందుకని అది యాక్టివ్గా ఎలా చేయాలనేది కూడా జనానికి తెలియదు. బేసిక్ లైఫ్లో ఇవన్నీ చెప్తాం. ఆ తర్వాత తగ్గిపోయినటువంటి హార్ట్ లేకపోతే అది పనిచేయకుండా ఉన్న హార్ట్ని ఎలా తిరిగి దానికి షాక్ ఇచ్చి డెవలప్ అది కూడా నేర్పుతామండి. ఇవన్నీ బిఎల్ఎస్లో భాగాలండి. ఇది నేర్చుకుంటే నిజానికి 5 నిమిషాల లోపల బిఎల్ఎస్ చేస్తే 85% మనుషులు బ్రతుకుతారండి. చాలామంది తెలియదు ఈ విషయం. ఓకే, 85% బతుకుతారు. అందుకనే నా దృష్టిలో బిఎల్ఎస్ అనేది సామాన్య ప్రజల్లో కూడా ఒక ఉద్యమంగా చెప్పాలండి, అప్పుడే కొత్త వర్గం తగ్గుతాయి. నాకు చాలా బాధ వేసింది, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక పెద్ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో పడిపోతే టక్కన పడిపోయారు సార్ ఆ రోజున. దాని తర్వాతే కదా ఆయన పాపం చనిపోయింది కూడా. చాలామంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది అలా కుప్ప కూలిపోయిన వాళ్ళు ఉన్నారండి. అది ఇమీడియట్గా చేయగలిగితే చాలా బాగుంటుందండి. అది చెయ్యకే ఈనాటి పరిస్థితులు చూస్తుంటే గాంధీ గారు ఎప్పుడు అన్న మాట అందరికీ గుర్తు తెచ్చుకోవాలి, గుర్తుకు రావాల్సింది ఏమిటంటే వీ బికేమ్ ఇండిపెండెంట్ వీఆర్ బిఫోర్ వీఆర్ ఫిట్ టు బి ఇండిపెండెంట్. అలాగే ఇంకో మాట అన్నారు, వీ హ్యావ్ బికమ్ పేరెంట్స్ బిఫోర్ వీఆర్ ఫిట్ టు బి పేరెంట్స్. అంటే అర్థం ఏంటంటే ఇండిపెండెన్స్ అండ్ పేరెంట్హుడ్ ఈ రెండు ఏదైతే స్వాతంత్ర్యం ఒకటి తల్లిదండ్రుల ఉండటం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత తెలుసుకోకుండా అయిపోతే ఎటువంటి పరిణామాలు వస్తాయో మన కళ్ళ ముందే కనిపిస్తాయి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి తెలుసుకోవాలి అందరూ. ఇందాక మీరు అన్నట్టుగా ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ 100% ఒప్పుకోవాల్సింది నిజం. పేరెంట్స్లో ఇంట్లోకి వచ్చేటప్పటికి తండ్రి సంపాదన మీద బయటకు వెళ్ళిపోదు, ఇంతకుముందు సంగతి చెప్తున్నాను, వెళ్ళిపోయేవాడు. ఇంట్లో తల్లి ఉండేది వాళ్ళు తిన్నారా ఏం చేస్తున్నారు వాళ్ళ బాగోగులు మంచి చెడు అన్నీ చూసుకునేది. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు, ఈరోజు పెద్దవాళ్ళు కట్ ఆఫ్ అయిపోయారు లేరు అసలు, ఎక్కడో 100 మంది కుటుంబాల్లో ఒక 10 మంది ఉన్నారేమో. ఇప్పుడు తల్లి కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, ఆడవాళ్ళు చదువుకోవద్దని అంటలేదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయొద్దని అంటలేదు, కానీ ఆడవాళ్ళ బాధ్యత నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు పుట్టించడం కానివ్వండి, వాళ్ళ పెంచే విధానంలో కానివ్వండి, ఒక మంచి పౌరులుగా పౌరురాలుగా తీర్చిదిద్దేయగలిగే గొప్ప బాధ్యత భగవంతుడు తల్లి చేతిలో పెట్టాడని చెప్పాలి. మరి వీళ్ళు కూడా ఉద్యోగాలకి డబ్బు కోసం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మరి పిల్లల్ని పట్టించుకునేది ఎవరు? మళ్ళీ ఆల్రెడీ మనల్ని పెంచారు మన తల్లిదండ్రులు, ఈ మనవల్ని మనవరాల్ని పెంచే బాధ్యత ఆ బరువు బాధ్యతలు అన్నీ కూడా మళ్ళీ మనం మన పెద్దవాళ్ళకే పెడుతున్నామన్న ఇది ఎందుకు రావట్లేదు ఆడవాళ్ళలో? నాకు అది చాలా బాధగా ఉంది. ఆడవాళ్ళల్లో వీటిలో అంటే అన్నిటికన్నా నా దృష్టిలో ఆడ మగ అని కాదండి, వాళ్ళ యొక్క దృష్టి లోపం ఉండే దృష్టి ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్ళాలి. న్యాయంగా మాట్లాడితే మా అమ్మగారు పనిచేశారండి, మా నాన్నగారు పనిచేశారండి. మా అమ్మగారు కూడా పొద్దున్న 10 ఇంటికి వెళ్తే 9 ఇంటికి వెళ్తే సాయంకాలం 5:30 ఆ ప్రాంతంలో వచ్చేవారండి. మరి అయినా సరే పిల్లలతో పలకరించేవారు, మా నాన్నగారు పలకరించేవారు. ఏం చదువుతున్నారు? మరి నేను ఇందాక చెప్పినటువంటి ఎన్ని సూచనలు ఇచ్చారు తల్లిదండ్రులు నాకు, జీవితాన్ని మలిచిన వారు తల్లిదండ్రులు కదా. అంటే అర్థం అక్కడ సమస్య క్వాలిటీ టైం లేదు. ఎక్కడ ఎంతసేపు
చేసామని కాదు, క్వాలిటీ టైం. నేనంటా ఒక్కసారి చాలు, ఒక్క మనిషిని దగ్గర తీసుకుని నాన్న ఎలా ఉన్నావారంటే చాలు, పిల్లాడు చాలా సంతోషిస్తాడు. అలా అనే తల్లిదండ్రులు కూడా లేరు కదా, అది సమస్య. ఇప్పుడు దే హ్యావ్ నో టైం ఫర్ దెర్ ఓన్ చిల్డ్రన్, వాళ్ళకి లేదు అసలు. కాబట్టి ఆ మమత అనురాగాలు రావాలి అంటే మనం ఏదో విధమైనటువంటిది కుటుంబ వ్యవస్థని కాపాడవలసింది ఉందండి. ఏమవుతుందంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం అయిపోతుందంటే, తల్లిదండ్రులు ఎప్పుడైనా మీరు 20 సంవత్సరాల క్రితం వానప్రస్థ ఆశ్రమాలు చూసారా? అదే ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూసారు మీరు? అసలు ఆ కాన్సెప్టే లేదండి, ఆ విధంగా అనిపించేదే కాదండి. వాళ్ళు ఉంటాం అనేటువంటిది ఒక ఆభరణంలే. నేను అందుకని ఎన్నోసార్లు అంటుంటాను, చూడండి ఒక చెట్టుకి పళ్ళు ఉన్నాయండి, బాగా పండిన పండు తింటారా లేకపోతే మామూలుగా కచ్చా ఉన్నవి తింటారా, పచ్చివి తింటారా? బాగా పండంటేనే పండాలి. మరి వయసు వచ్చిన వాళ్ళు సమాజానికి పళ్ళు కదండి, మరి ఆ పళ్ళు ఎంత ఉపయోగపడతాయండి? అంటే నీ అంతట నువ్వు శ్రమ పడకుండా వచ్చేటువంటి విజ్ఞానం వాళ్ళ నుంచి ఎంతో ఉంటుంది కదండి. వాళ్ళు 50, 60, 70 ఏళ్ళ దాకా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంత మనకి సమాజానికి మనకి సలహాలు ఇవ్వచ్చు, వాళ్ళ జీవితంలో చవి చూశారు కదా, వాళ్ళ అనుభవాలు మనకు పాఠాలు తీసుకో. కాకపోతే స్పెండ్ చేయట్లేదు వీళ్ళు, వాళ్ళ దగ్గరికి లేదు వాళ్ళని వీళ్ళ దగ్గర. ఒక విధంగా నేను తల్లిదండ్రులను కూడా అంటానండి, ఎందుకంటే పిల్లలు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయారండి. వాడిని అక్కడ పంపించడం, లక్షలు పోసి మెడికల్ కాలేజీకో దీనికో పంపించడం, వాడి దగ్గర నుంచి ఏమొస్తుందని దాని అంతా కట్టడం, ఇది ఒక విషస్ సర్కిల్ అండి. నేనంటాం ఏనాడే కనుకైతే తల్లిదండ్రులు భగవంతుడు నాకు ఇచ్చిన పిల్లవాడు వాడు ఒక వరప్రసాదం అనుకుంటే వాడిని బాగా చూస్తారండి, వాడిని బాగా చూస్తారు, వాడి బాగోగులు చూస్తారు. పైగా ఏ పిల్లవాడు తనకు తనగా, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇమ్మంటే ఇస్తానండి. అయ్యో తప్పకుండా. నాట్ ఈవెన్ 6 ఏళ్ళ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళి వచ్చాడు, ఏం చేశాడో ఏమిటో, తండ్రి వచ్చే టైంకి తల్లి వాడిని కొడుతోంది. పసిపిల్లవాడు 6 ఏళ్ళవాడు వాడిని బాగా కొడుతోంది. ఎందుకు కొడుతున్నావు నువ్వు అని తండ్రి అడుగుతాడు. వాడు పసిపిల్లవాడు అలా కొట్టచ్చా అండి? కాదండి, వాడు తన పక్క ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ కొట్టేసి, అమ్మా నేను పెన్సిల్ కొట్టేశానని చూపిస్తున్నాడు, నా ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ తీసుకున్నానని. మరి కొట్టాలా ఏం చేయాలి అని అడుగుతుంది. తండ్రి ఏం చేశాడు, వాడిని పక్కకి తీసుకొచ్చి, మరి నాన్న ఎందుకు రావట్లాగా ఫ్రెండ్స్ దగ్గర ఇలా పెన్సిల్ తీసుకోవడం తప్పు కదా, నీకు కావాలంటే నీ ఆఫీస్ నుంచి తీసుకొచ్చేవాడిని కదా అంటాడు. అర్థమైందా మీకు? ఆఫీస్ని తీసుకొస్తాడు అంటే ఏ లెసన్ ఇస్తున్నారండి మనం? అవును, అంటే అర్థం ఏంటంటే కరప్షన్ బిగిన్స్ అట్ హోమ్. యాటిట్యూడ్ ఇక్కడ మరో విషయం, మంచి అలవాట్లు ఇంటి నుంచే, మంచి బుద్ధులు ఇంటి నుంచే. మా చిన్నతనంలో ఎవరన్నా బిచ్చగాడు వచ్చి అడిగితే తల్లిదండ్రులు ఒక సోలలో, చిన్నప్పుడు సోల అనేవారు, దాంట్లో బియ్యం తీసుకొస్తే, నేను చాలా చిన్న పిల్లవాడిని, మా అన్నయ్య కానీ నేను కానీ, మా అమ్మమ్మ గారు అరే నీ గుప్పిడితో కూడా కాస్త బియ్యం తీసుకురారా అని తీసుకొచ్చి నా చేత ముందు వేయించి తర్వాత వాళ్ళు వేసేవారు. అంటే అర్థం ఏంటండి, మనిషికి ఆ దాతృత్వం అలా ఇవ్వాలి అని నేర్పించడం అండి. ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తున్నారండి సేవ చేయాలని, అరే పక్క వాళ్ళని చూసుకోవాలని? మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి బయటకు వస్తూ ఉంటే ఒక అబ్బాయి అడుగుకుంటున్నాడు, చిల్లర దగ్గర 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇచ్చాను, ఉంచుకోమ్మా 10 రూపాయలు జూబ్లీ హిల్స్లో ఏమొస్తుంది? అది జూబ్లీ హిల్స్ బిచ్చం కదండి అది. నేను అన్నాను అది కూడా ఇవ్వకండి వాడికి, అక్కర్లేదు, ఏం పర్వాలేదు తీసుకొచ్చేయండి, ఇవ్వద్దు వాడికి డబ్బులు, ఇవ్వద్దు, నీకు ఓపిక ఉంది అడుక్కోవడమే ఒక దరిద్రం, దాని నుంచి 10 రూపాయలు ఇస్తే నీకు నచ్చదా? అసలు నన్ను అడిగితే బిచ్చగాళ్ళని మనం ఇవ్వటం ఎంకరేజ్ చేయటం అండి, ఎందుకంటే వాళ్ళు నిజమైన బిచ్చగాళ్ళు కాదు. ఆ రెండవది వాళ్ళకి మన బిచ్చం మీద ఆధారపడలేదు, అది కూడా బిజినెస్ అయిపోయింది సార్. అయ్యో నేను విన్నానండి, కుక్కట్పల్లిలో అతను ఉన్నట్టు, అది 3-స్టోరీడ్ బిల్డింగ్ ఉంది, పై అడగటం 2 రూపీస్ అని అడుగుతాట. అందుకని బిచ్చగాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాడితే అంత మంచిది, ఎందుకంటే ప్రస్తుతం అసలు వ్యవస్థలోనే దెబ్బతిందండి ఆ విధంగా.
కాబట్టి మనం ఇటు కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులు వాళ్ళు ఈ పిల్లవాడిని నేను రేపు మళ్ళీ ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తారండి రేపు వీడు వీధిలోకి వెళితే నా పేరు నిలబడతాడా లేదా అని అనుకుంటాడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మట్ట మధ్యాహ్నం తప్పతాగి కారును అడ్డదిడ్డంగా తోలి నలుగురు పిల్లలు రోడ్డు మీద చనిపోతే కరెక్ట్గా నిమిష ఎదురుగా ఆ తల్లిదండ్రులు వెళ్ళిన పెంపకాన్ని అంటారా దేన్ని తప్పు పట్టాలండి నేను అందుకనే ఒక చోట రాశానండి కాలిఫోర్నియాలో ఒక చోట ఒక జడ్జి ఒక మాట అన్నాడండి ఏ పిల్లవాడే కనుక 20 సంవత్సరాల లోపు తప్పు చేశాడంటే తాగి కానీ ఏదైనా ప్రమాదాలు ఏమైనా చేస్తే తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయండి అన్నాడు ఇది ఏనాడైతే ఇండియాలో జరుగుతుందో పిల్లలు బాగుపడతారండి తల్లిదండ్రుల్ని అనకూడదు కానీ అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేస్తున్నారండి వాడు ఏం చేస్తున్నాడో తెలీదు మరొక మాట మీకు మీ ముందు ఉంచుతున్నాను నేను రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా ఆసుపత్రికి వస్తాను మార్నింగ్ 9:30 బుక్స్ బ్యాగ్స్ వెనకాల వేసుకొని అన్ని థియేటర్లో పిల్లలు ఉంటారండి నిజం వెనకాల బుక్స్ ఆడామగ ఇద్దరు ఉండే నేను అందుకనే ఓ చోట అడిగాను ఇలా వచ్చారు ఉంటే ఇంట్లో చూసేది రక్షణ లేదు దక్షత లేదు అటు కాలేజీ స్కూల్లో కూడా అడిగేవాడే వాళ్ళేడు ఒక పిల్లవాడు రాకపోతే ఎందుకు రాలేదని టీచర్స్ అడగరండి వాళ్ళు అడగరండి మనం కాలేజీకి ఫోన్ చేసి మా పిల్లవాడు వచ్చాడానంటే ఈవిడ రోజు ఏమిటండి గోల వస్తున్నారా లేదా అని అసలు ఇదేమిటి వెనకాతలో ఒక సిఐడి లాగా ఈ పద్ధతి ఏమిటి అనే కాలేజీలు కూడా ఉన్నాయి సార్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే విద్య వాళ్ళకి ట్యూషన్ ఫీజు వస్తే చాలు అంతే ఇది విద్య కాదండి ఇది ఇట్ ఈస్ ఎ సేల్ ఆఫ్ అంతేగాని మరొకటి ఏం లేదండి ఆడపిల్లలు వీళ్ళు మగపిల్లలు వీళ్ళు పొద్దున్న 10 గంటలకు సినిమాకి వస్తారటండి ఇదే పద్ధతి అంటే అర్థము తల్లిదండ్రుల్ని చీట్ చేస్తున్నారు నేనంటూ సినిమా చూడడమా చూడ దాని తప్పప్పులు తర్వాత ఎప్పుడైనా వీలుంటే మాట్లాడదాం నేను చూసేది ఇద్దరిని మోసం చేస్తున్నావు నువ్వు ఒక టీచర్స్ని ఇంకోతో తల్లిదండ్రుల్ని ఈ చీటింగ్ యాటిట్యూడ్ అని వాడు రేపు జీవితంలో అందరిని చేస్తాడు భార్యని చేస్తాడు బిడ్డల్ని చేస్తాడు అందరిని చేస్తాడండి చీటింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ కరప్షన్ ఈజ్ అన్ యాటిట్యూడ్ బెటర్ అండ్ రజలు చాలా గొప్ప మాట నోబెల్ ప్రైజ్ ఆయనకి వచ్చింది కదా వచ్చిన తర్వాత నోబెల్ రెస్పాన్స్ అని ఇస్తారు వాళ్ళు ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాట్లాడతారు ఆయన మాట్లాడుతూ ఓ మాట అన్నాడు నేను నా పక్కనున్నటువంటి ఇంటి పక్కన ఉన్నటువంటి పొలంలో ఇద్దరు అమ్మాయిల్ని చూశాను పొలాల్లో బంగాళదుంపల్ని దొంగిలించి వాళ్ళ రూముల్లో పెట్టుకోవటం చూశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అమ్మ మీ ఇద్దరు పిల్లలు చాలా బీదగా ఉన్నారు కదా మీకు బట్టలు చదువు భోజనం అన్నీ నేను చూస్తాను నా దగ్గరికి రండి అని చెప్పి నా ఇంటికి తీసుకొచ్చి ఒక రూమ్ ఇచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేశాను ఆశ్చర్యపోతారు 6 నెలల తర్వాత పిల్లలు వాళ్ళిద్దరు బయటికి ఆడుకుందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్ ఎలా ఉందా ఎంత నీట్గా ఉందా అని చూడడం కోసం నేను వెళితే అందులో బంగాళదుంపలు ఉన్నాయి వాళ్ళ యాటిట్యూడ్ మారలేదు కరప్షన్ ఈజ్ అన్ యాటిట్యూడ్ డబ్బు ఉన్నవాడే ఎక్కువ కరప్షన్ అన్నీ ఉన్నవాడికే ఎక్కువ కరప్షన్ నిజానికి అడుక్కు తినేవాడికి వాడి కరప్షన్ చేద్దాం అనుకున్నాక ఇది ఒక విధమైనటువంటి జాడ్యం అందుకనే కొంతమంది అంటారు కరప్షన్ ఈజ్ జెనెటిక్ సంథింగ్ క్రోమోజోమల్ అభినామ అంటే మరి ఏమంటారండి ఇది ఆ పిల్లలకి అసలు ఎవరైనా ధనం ఎందుకు కోరుకుంటారండి కాస్త ఏదో భోజనం ఉండాలి చక్కటి బట్టలు ఉండాలి ఆ ఉండటానికి ఆశ్రయం ఉండాలి కూడు గుడ్డ నీడ అంటుంటారు కదా అంతేగాని ఇదేంటండి అంటే కరప్షన్ ఈజ్ లైక్ దిస్ ఈ మరి విద్య ఇది ఎందుకు చూడటం లేదు నేను ఇక్కడ మీకు ఈ బెటర్ రజలు బంగాళదుంపలు చెప్పాను కానీ ఇప్పుడు అలాగే ఇంట్లో పుస్తకాలు సర్దుకొని బ్యాగు తీసుకొని నువ్వు సినిమా హాల్కి వెళ్తావా ఏమనాలిదండి దిస్ ఈజ్ వాట్ ఇది ఎదిగిన తర్వాత ఏ విధమైనటువంటి క్యారెక్టర్ వస్తుంది నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది మానవుడికి ఒక్కడే క్యారెక్టర్ పెరిగినా తరిగినా చిరిగినా ఎందుకంటారేమో మామిడి చెట్టు తన యొక్క క్యారెక్టర్ మార్చుకుందండి అదే కాండము అదే ఆకులు అదే విధమైన మామిడికాయ రుచి అంతాను
అలాగే మీరు ఏదైనా తీసుకోండి, ఒక సింహం పూరి తింటుంది రండి, మీరేమన్నా చెప్పండి. దాని ఏమైనా మార్చుకుందది, సింహం సింహంలాగే ఉంది, పులి పులిలాగే ఉంది, అన్నీ ఏది మారలేదండి. ఈ ప్రకృతిలో మానవుడు ఒక్కడే మారాడు. ఎందుకు మారాడు? ఈ మారడానికి కారణం ఏమిటి? దీనివల్ల ఏమిటి? తనకి ఈనాడు మొత్తం మెడిసిన్ అంతా చెప్పేది ఒకటేనండి, మనిషి బాగుపడ్డా ఏం చేసినా రెండే రెండు, ఒకటి వంశపారంపర్యంగా వచ్చేవి, అవి 20% అంతే, 80% వాతావరణం నుంచి వచ్చింది. దాన్ని మేము ఎపిజెనెటిక్ అంటాం, జెనెటిక్ ఎపిజెనెటిక్, జెనెటిక్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు చూడండి, నా కళ్ళు ఇలా ఉన్నాయి, నా జుట్టు ఇలా ఉందంటే నేనేం చేయగలనండి? లేకపోతే ఇంత పొడుగు, ఇంత పొట్టి, ఇదంతా, ఇవన్నీ రంగులు కలర్స్, ఇవన్నీ మీరంతా ఏమైంది, అంతే కదా. కానీ గుణగణాలు ఉన్నాయి చూసారా, ఎంత మీకు జెనెటిక్గా వచ్చినా మొత్తం మ్యానిపులేట్ చేయగలదు సమాజం, మొత్తం మార్చగలరు. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉండి కొడుకుని నేను ఇంట్లో లేనని చెప్పరా అని తలుపు తట్టిన వాడికి చెప్పను అనంటే, ఈ కొడుకు ఏమనుకుంటాడు? ఇలా చెప్తే మా నాన్నకి ఏదో అడ్వాంటేజ్ ఉంది, ఏదో విధమైన లాభం ఉంది, ప్రయోజనం ఉంది, లేకపోతే ఎందుకు అబద్ధం చెప్పాడు అనుకోడు? అంటే తండ్రి ప్రయోజనం ఆ బయటవాడికి లేడని చెప్పే అబద్ధం ఈ కుర్రవాళ్ళు జీర్ణించకపోతే వీడికి ఏమొస్తుందో రేపు సందేశం వాడి జీవితానికి ఏమిటి? అబద్ధం చెప్తే ప్రయోజనం ఉంది, లాభం ఉంది, అంతే కదా. కాబట్టి ఎవ్రీథింగ్ బిగిన్స్ అట్ హోమ్. నేను సామాన్యంగా అంటుంటాను, 6 ముందు తల్లిదండ్రులు, 6 తర్వాత తల్లిదండ్రులు ప్లస్ పాఠశాల, రెండు కలిపి ఉండాలి. ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పుడున్న యూత్ అందరికీ నేను యాంటీ అయిపోతానేమో. యాక్చువల్లీ అడుగుతున్నాను, ప్రతి గెస్ట్ని అడుగుతున్నాను ఏంటంటే, 10th class నుంచే వీళ్ళు కాఫీ డేస్కి వెళుతున్నారు, అక్కడే హుక్కాలు, అక్కడే బియర్లు పబ్లిక్ పెడుతున్నారు. 10th class నుంచే ఆ 16-18 ఏజ్ నుంచే వాళ్ళు తాగడం మొదలు పెడితే వాళ్ళ ఆరోగ్యం ఏంటి సార్? పరిస్థితి ఏంటి అసలు? 90% యూత్ ఈరోజు తాగిన వాళ్ళు లేరు, 90% తాగుతున్నారు, డౌట్ లేదు అందులో. వాళ్ళ అంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఆ వెనకతలో చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, అలా అయిపోతాయంటారా? ఎన్నేళ్ళు పడుతుంది ఒక మనిషి లోపల అవయవాలు పాడైపోవడానికి? మిగతా అలవాట్లు ఎన్నాళ్ళు తాగుతాడు, డోస్ ఎంత తాగుతాడు, ఆ తర్వాత ఆహారం ఏంటి, అన్నీ కలిపితే అలా అవుతుంది. ఇప్పుడు ఈ విషయంలో మీరు అడిగిన దానికి సూటుగా నేను ప్రశ్న చెప్తానండి, సమాధానం చెప్తాను. యువత ఇలా అవుతున్నారంటే మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను చెప్తానండి. పిల్లవాడిని సమయానికి పంపించక వాడి వెనకాల, అరే బాబు కాలేజీ టైం అవుతుంది వెళ్ళాలరా అని చెప్పకుండా, వాడి ఇష్టం వచ్చినప్పుడు అమ్మ ఇదైపోతుంది, టైం అయిపోతుంది, మోటార్ బైక్ కొని ఇవ్వమంది ఎవరండి? కాలేజీ బస్సులో వెళ్ళావు, 7 కాలేజీ బస్సు వస్తుంది వెళ్ళు అని ఎందుకు చెప్పరండి తల్లిదండ్రులు? వాడికి మోటార్ బైకా? నేను అందుకని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పాను, ఎవరే కనుక మోటార్ బైక్లో వస్తే వాళ్ళని లోపలికి అడ్మిట్ చేయకండి, బస్సులో వస్తేనే తీసుకోండి, నో మోటార్ బైక్స్. 3 ఈనాడు జాడ్యాలండి, ఏమిటో తెలుసా అండి? మోటార్ బైక్, మొబైల్, మనీ. పర్ఫెక్ట్. ఈ 3 వల్ల ఈ మీరు చెప్పినటువంటి యూత్ అలా అవ్వటం వల్ల, వాడికి మోటార్ బైక్ ఎందుకండి? చదువుకునే దాంట్లో కాలేజీ బస్సు ఇంటి ముందుకు వచ్చి తీసుకెళ్తోంది, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తోంది, దేనికిది? ఇంకో మాట చెప్తాను, ఏ విధంగా అయితే మనంతట మనమే చేస్తున్నాము పిల్లల్ని. ఒక స్కూల్లో 10th standard మీరు అన్నారు కదా, ఒక స్కూల్కి నేను వెళ్ళానండి. నేనేదో తల్లిదండ్రులతో ఆ రోజు మాట్లాడడం కోసం వెళ్ళా, మాట్లాడడం అయిపోయింది, ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక టీచర్ పరిగెత్తుకొచ్చారు ప్రిన్సిపల్ ఆఫీస్కి. ఆవిడేం చెప్తోంది తెలుసా అండి? మేడం మేడం ఏంటమ్మా అని అడిగింది. క్లాస్లో కుర్రవాడు 100 రూపాయల నోట్లు పంచుతున్నాడమ్మా. ఓకే, షాకింగ్ అండి. నేను ఆ టీచర్తో అన్నాను, వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఫోన్ చేసి నేను ఇక్కడ కూర్చుంటా పిలిపించండి. ఫాదర్ వచ్చాడండి. వాడు వచ్చిన తర్వాత ఆ తండ్రి వచ్చి అన్న మాట, 3 రోజుల క్రితం మా వాడి బర్త్డే అండి, ఆ టైంలో ఎవరిని ఫ్రెండ్స్ని పిలుచుకోలేకపోయట, కాస్త ఫ్రెండ్స్ని బాగా చూసుకోవాలని చెప్పి నాన్న నాకు 10,000 కావాలన్నాడు, నేనేమో 100 రూపాయల నోట్ల చిల్లర ఇచ్చాను, వాడు పంచుతున్నాడు, తప్పేంటి డాక్టర్ గారు అన్నాడు.
పిల్లల్లో తప్పులు ఎలా పెడతామండి మనం? నేను ఇవాళ మీకు తెలిసి 10,000 తీసుకెళ్ళాడు, రేపు మీకు తెలియకుండా 10,000 తీసుకెళ్తాడు, 100,000 తీసుకెళ్తాడు, జ్ఞాపకం పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆనాడు ఎస్ అన్న నాన్న, ఈనాడు నో అని ఎలా అంటాడు? నిన్న నువ్వు ఎస్ అన్నావు కదా, నీకు అది బాగుందా? ఈనాడు ఎందుకు కాదంటున్నావు? అలాగేనండి జీవితాలు నాశనమయ్యాయి. అందుకనే తల్లిదండ్రులు కుటుంబం బాగుపడితే దేశం బాగుపడుతుంది అంట. కుటుంబమే వ్యక్తిత్వాన్ని కలగజేసేదండి, కుటుంబమే మనిషిని మనిషిగా రోడ్డు మీద పంపించేది. మరి కుటుంబమే లేకపోతే ఎలాగండి? నాకు కుటుంబం తెలుసండి, తల్లిది. తండ్రి తాగుతూ సిగరెట్ తాగుతూ కూడాను కుర్రవాడిని సిగరెట్ ప్యాకెట్ తీసుకురమ్మని పంపించాయండి. నా కళ్ళ ముందు జరిగిందండి, నేను చూశానండి. పంపిస్తే వాడు ఏ నోటు ఇచ్చాడో నాకు తెలీదు, వాడు వచ్చి చిల్లర తీస్తే నీ దగ్గర ఉంచుకోరా అన్నాడు కొడుకుని. ఇప్పుడు ఎన్ని తప్పులు జరిగాయి చూడండి. వాడు తాగటం తప్పు, వాడు సిగరెట్ తాగటం మద్యంతో తప్పు, పిల్లవాడి చేత సిగరెట్ ప్యాకెట్ తెప్పించుకోవడం తప్పు, ఆ తర్వాత వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు దగ్గర ఉంచుకోరా అని. ఇన్ని తప్పులు చేస్తే ఆ పిల్లవాడికి ఏ విధమైన సందేశం ఇస్తాడు తండ్రి? నువ్వు ఎలా బ్రతకాలని చెప్పగలడు తండ్రి? రేపు నా కొడుకు నన్ను చూడటం లేదే అని అంటుంటాడు, ఏం చూస్తాయండి? నువ్వు ఏమి ప్రేమ నేర్పించావు? కాబట్టి వ్యవస్థ మారాలి అంటే నా దృష్టిలో మూడే మూడండి: కుటుంబము, సమాజము, కళాశాల, పాఠశాల, వైద్యం. ఈ మూడు విద్య అన్నీ మారుతాయండి, అన్నీ మారుతాయి. 6 నెలలుగా మీ ఇంటర్వ్యూ కోసం నేను మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నా. జనరల్గా ఏంటంటే గెస్ట్ పేరు చెప్పి తెలిసిన వాళ్ళకి గెస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్స్ నాకు చెప్తారు, ఇది అడగండి కొంచెం అని. అంటే ఇది కూడా యాంటీ అవుతుందేమో మిమ్మల్ని అడిగితే. ఇప్పుడు ఒక ఆవిడ మిమ్మల్ని అడగమన్నారు, మీకు కూడా వారు సుపరిచితులే, ఇప్పుడు పేరు అప్రస్తుతమైనప్పటికీ ఒక చిన్నది చెప్తాను. ఏంటంటే వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారట. వస్తే వాళ్ళు వేసుకున్న డ్రెస్ మోకాళ్ళ పైకి ఉంది, అమ్మాయిలే మోకాళ్ళ పైకి ఉంది. మోకాళ్ళ పైకి ఉంటే ఏమ్మా ఎలా వచ్చావు ఇలా ఇంత జుట్టు విరబోసుకుని ఇంత షార్ట్ లెంత్ డ్రెస్లో నువ్వు ఆటోలో వచ్చావు, గాలి వస్తూ ఉంటుంది ఎదురుగా, ఎంత ఇన్కన్వీనియంట్ అయి ఉంటావు, పొరపాటున ఫోనే కింద పడిపోతుంది, నీ బ్యాగే కింద పడిపోతుంది, ఎలా తీస్తావు 10 మందిలో అని అడిగితే ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ పేరెంట్కి ఫోన్ చేసింట. ఫోన్ చేసి అన్నవారు ఎవరు? అన్నవారు మా చిన్న ఒక పెద్ద మనిషి ఆవిడ. వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఆవిడ లైన్లోకి వచ్చి మా అమ్మాయి, మా డబ్బు, మా స్టేటస్, మా ఇష్టం, నువ్వెవరు మా అమ్మాయిని పాయింట్అవుట్ చేయడానికి? ఈ రోజు నుంచి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చాలా పెద్ద గొడవ పెట్టుకుని అమ్మాయి ఏడుపుట రోజు. అంటే ఒక డ్రెస్, అమ్మాయిలకి ఒక డ్రెస్సు, ఒక మాట్లాడే విధానం, నీ నడక నడత విలువనిస్తాయి అని తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారనేది గొప్ప ప్రశ్న సార్. అది మంచి సమస్యను మీరు లేవనెత్తారు. ఇది నేను కూడా చాలాసార్లు ఆలోచించాను, చెప్పడం కూడా జరిగింది. మీకు చెప్తాను, నేను మహమ్మద్ అలీ బాక్సర్ మీకు తెలుసు కదా, షికాగోలో రెస్టారెంట్లో ఆ రోజు షో ఉందని వస్తాడు. షికాగో ఊళ్ళో తనకి ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళిద్దరూ చదువుకుంటుంటారు. తండ్రి వచ్చాడు హోటల్లో ఉన్నాడు కదా అని వాళ్ళిద్దరు తండ్రిని చూడడానికి వస్తారు. పెద్దమ్మాయి, యుక్త వయసు అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చిన డ్రెస్ చూసి మహమ్మద్ అలీ ఇట్లా వచ్చి కూర్చో తల్లి అన్నట్టు, చూడు అమ్మా ఇంట్లో చాలా చాలా విలువైన ఉంటాయనుకో, విలువైన వస్తువులు మీ అమ్మ కానీ నేను కానీ ఎక్కడ పెడతాను? అవును డాడీ, లాకర్లు పెడతారు, ఇదన్నీ పెడతారు. అంటే విలువైన దాన్ని భద్రపరచుకోవాలని చెప్పటం కదా. అవును డాడీ. మరి మన శరీరంలో విలువైన వాటిని కూడా భద్రపరచుకోవాలా అక్కర్లేదా అని అడిగింది. ఆ తండ్రి అన్న మాటకి గబగబా కిందకి పరిగెత్తింది. అక్కడ కింద ఉన్నటువంటి మాల్లో ఉన్న డ్రెస్సును కొనుక్కొని వెంటనే మార్చుకొచ్చింది. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లలు ఇలాగే ఉంటారండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. అమెరికాలో మహమ్మద్ అలీ లాంటి వాడు తన బిడ్డలకి చెప్పిన, వాళ్ళ ఇద్దరు కూతుళ్ళే అతనికి చెప్పిన మాట అండి. రెండో విషయం మీకు,
ఇక్కడ ఒక విమెన్స్ కాలేజీ మీటింగ్లో లేట్ కలాం గారు చీఫ్ గెస్ట్ ఆయన, వన్ ఆఫ్ ది స్పీకర్స్ నేను కూడా. సో ఆయన మాట్లాడారు, అయిపోయింది. తర్వాత నేను కూడా మాట్లాడ్డాం అక్కడ. అది విమెన్స్ కాలేజీ, అందులో ఒక అమ్మాయి లేచి అడిగింది, మీరేదో కొద్దిగా మాట్లాడారు డాక్టర్ గారు, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, వాట్ ఈజ్ గుడ్ డ్రెస్, వాట్ ఈజ్ బ్యాడ్ డ్రెస్, మంచి దుస్తులు అంటే ఏమిటి, చెడు దుస్తులు అంటే ఏమిటి. ఏదో నన్ను ఇరకాటం పెట్టే ప్రశ్న అనుకుంది పాప పిల్ల, ఎందుకంటే వెంటనే మిగతా వాళ్ళందరూ నవ్వారు కదా. అదో పెద్ద ఇరకాటం. నేనేమన్నాను, అమ్మ నా దృష్టిలో సమాధానం చాలా సింపుల్, ఏంటంటే ఏ దుస్తులు వేసుకొని నువ్వు రోడ్డు మీదకి వెళితే నలుగురు నమస్కారం పెడతారో అది గుడ్ డ్రెస్, ఏ దుస్తులు నువ్వు వేసుకొని వెళ్తే ప్రపంచం వేల వేస్తుందో అది బ్యాడ్ డ్రెస్, దట్ ఈజ్ లెఫ్ట్ యువర్ చాయిస్. దాని తర్వాత ఇలా జరిగింది అలా జరిగిందని మాత్రం ఆలోచించే ప్రయోజనం లేదు, నమస్కారం పెట్టించుకోవాలి. కారణం ఏంటంటే దేహం ఎవరిదండి, భగవంతుడిదండి, నీది నాది కాదు. దేహం ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనం ఎవరి సొమ్ము దానమొసగ, ప్రాణం ఎవరి సొమ్ము తా పో నిల్వగ, విశదాభిరామ వినురవేమ అంటాడు. అలాగా ఆయన ఇచ్చిన దేహాన్ని నేను ఇలా చక్కగా ఉంచుకొని నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పి బాడీ వదిలిపెట్టాలండి. అంతేగాని దాన్ని దుర్గంధపూరితం చేసి దానికి అన్ని రకాల వ్యాధులు చేర్చి వెళ్ళిపోతే నే ఇచ్చిన దాన్ని ఇంటిని ఏం చేసావురా అని. మన పిల్లవాడికి మనం ఇల్లు కట్టించిస్తే వాడే, వాడు పాడు చేస్తే ఇంటిని ఏమనుకుంటాం, అరే నేను కట్టించిన దాన్ని ఇంటిని ఏం చేసేవారా అని అడగడండి, తండ్రి అడగడా. అలాంటిదే ఈ ఇల్లు. అది చూడనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి తల్లిదండ్రులకి. కాబట్టి తల్లిదండ్రులే చూడాలి, మా అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తున్నాయంటే. ఇది తల్లిదండ్రులు కూడా అవగాహన లోపం ఉండే. ఒక అమ్మాయి కొడుకైన కూతురైన ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తుంటే వాళ్ళకి నిజానికి ఆ వయసులో వ్యక్తిత్వం లేదండి. వాళ్ళకి పెళ్ళయి వాళ్ళొక స్థాయి ఉద్యోగం చేస్తూ వాళ్ళంతా వాళ్ళు సంసారం చేస్తున్నప్పుడే అప్పుడు దాకా వాళ్ళు కేర్ ఆఫ్. తండ్రి అడ్రస్లు, తండ్రి పరుగు పోతుందండి అది తల్లిదండ్రులు ఎందుకు తెలుసుకోవట్లేదండి. ఏమండి మీ అమ్మాయిని పెంచే పద్ధతి ఇదే, ఈనాటికి మీరు చూశారు లేదు. మనకి సాంప్రదాయ కుటుంబంలో ఒక మాట అంటారండి, సాంప్రదాయ కుటుంబంలో పెళ్ళి అయి వచ్చిన కొత్తగా అమ్మాయికి ఆ అమ్మాయి వండినా ఏం చేసినా మీ అమ్మ నేర్పించింది ఇదే అంటారా? డెఫినెట్గా అంటారు. మా అంటే అర్థం ఏంటండి, మరి ఎందుకు అవగాహన రాదండి? కాబట్టి అండి ఎక్కడ మొదలుపెట్టినా మీరు ఒక్కటి చెప్పక తప్పదు. చాలామంది ఎందుకంటే ఇప్పుడు మనకి మద్యం తీసుకోండి కోట్లల్లో వ్యాపారం, స్మోకింగ్ తీసుకోండి కోట్లల్లో వ్యాపారం, సినిమాలు తీసుకోండి కోట్లల్లో వ్యాపారం, ఇవన్నీ కోట్లల్లో వ్యాపారం అండి. వాళ్ళల్లో ఎవరు ఇది తప్పు అని ఒప్పుకోవడానికి రెడీగా ఉంటారండి. మద్యం షాపు వాడు మద్యం తాగడం తప్పని చెప్తాటండి. అలాగే సిగరెట్లు అమ్మేవాడు సిగరెట్ తాగితే లంగు పాడవుతుందని చెప్తాటండి. అలాగే సినిమా తీసేవాడు ఈ ఐటెం సాంగులు ఇవన్నీ చూసి నువ్వు పాడవుతావని చెప్తాటండి వాడు. వాళ్ళకి కావాల్సింది బాటమ్ లైన్ మనీ. ప్రతి దానికి మనీ మనీ మనీ, అంత డబ్బు. వాళ్ళు చెప్పే సమాధానం కూడా అదే, కోట్లు పోసి సినిమాలు తీస్తే మాకు వెనక్కి డబ్బు రాకపోతే అట్ట సార్ అంటారు. అంటే అర్థం ఏంటండి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ప్లే ఆన్ ఎమోషన్స్. మనిషికి కొన్ని సామాజిక సహజ బలహీనతలు ఉంటాయండి, ఆ బలహీనతల్ని మీరు బలహీనత అంటే పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఈవెన్ తిండి కూడా బలహీనతేనండి. ఐస్ క్రీమ్ అలా పట్టుకొని వందలు తింటుంటే ఇంకేంటండి అది, మనకి హామన్ తెలిసినా. అంటే అర్థం ఏంటంటే ఏ బలహీనతనైతే అవతల వాడు ఎక్స్ప్లాయిట్ చేసుకొని దాన్ని బిజినెస్ వ్యాపారం చేస్తాడో సమాజం భ్రష్టపడడం తప్పదండి. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. మొన్న ఎవరన్నారు, నేను ఇన్నిసార్లు సినిమా చూస్తే దొంగతనం చేశాను. ఏమంటారు, సినిమాల్లో చూసి నేను చేశాను. నువ్వేం మెసేజ్ ఇస్తావండి సినిమాలతో? ఇదేనండి మన మన దాంట్లో ఏంటంటే ఎవరు తప్పు చేసిన వాడు తప్పు జరుగుతోందని ఒప్పుకోరండి. తప్పు జరుగుతోందని ఎవరు ఒప్పుకోరండి. అందుకనే మీరు
ఒక విధంగా నన్ను మరోలా ఆలోచిస్తానేమో చెప్పను కానండి, నేను ఒక్కటి అంటానండి, ఏనాడైతే సమాజంలో వయలెన్స్ అండ్ ఆల్సో మిస్బిహేవియర్ బికమ్స్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్ రూయిన్స్ ద స్టేట్. ఇది ఎందుకంటున్నానంటే చూడండి, ఇదంత సినిమాలు వ్యాపారం, క్లబ్బులు వ్యాపారం, బార్స్ వ్యాపారం, ఏనాడైతే ఇవన్నీ వ్యాపారం అయితే పేరుకి ఏంటండి ఇవన్నీ, అవి వనరులటండి. ఎలా అవుతాయండి వనరులు? నువ్వు ఎవరే గనక తాగి లివరో అని చెడగొట్టుకుంటే వాడికి నేను 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానంటే ప్రయోజనం ఏంటండి? వాడు తినగలిగితే కదా, వాడికి ఎందుకు ఆ బియ్యం? వాడికి ఆల్రెడీ లివర్ పాడైంది. ఒక విధమైనటువంటిదండి మానసిక ప్రవృత్తి, సమాజ శ్రేయస్సు లేదండి. అంత ఆర్థికం ఆర్థికం ఆర్థికం, ఎకనామిక్ అంత ఎకానమీ. అంటే మిమ్మల్ని ఒక సామాజికవేత్త అనాలా లేకపోతే మంచి కవి అనాలా? అదే వాస్తవికవాది అని అనాలా? సో ఏది ఏమైనప్పటికీ సార్, అంటే ఈ రోజున ప్రజెంట్ సినారియోలో ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరణ యోగ్యమైనది, మీరేం చెప్తారు? అసలు ఆచరణకి వీలు లేని ఆరోగ్య ప్రణాళిక ఉండదండి. ఆరోగ్య ఆచరణ యోగ్యమైనవి అన్ని. ఇది కూడా ఒక ఆయన అడగమన్నదే. అంటే ఆయన ఏమన్నారంటే, ఆయన తాగద్దంటారు, ఆయనకి తాగుడు అలవాట్లేదు, అది నాకు ఆచరణ యోగ్యం కాదు చెప్తాను. అందుకని మీరు ఆచరణ యోగ్యమే చెప్పమంటున్నాను. ఆచరణ యోగ్యమే చెప్తాను. ఎస్పెషల్లీ నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని అడ్రస్ చేసినప్పుడు చెప్పానండి, చూడండి అసలు ఏదైనా మీరు తీసుకుంటే, మీరు ఏదో ఆహారం తీసుకుంటున్నాం, మనం ఇది తీసుకుంటున్నాం, దేనికోసం అండి ఎక్కువ కాలం బతకాలనే కదా. నేను ఒకటే ప్రశ్న అడిగితే ఎక్కువ కాలం ఎందుకు బతకాలని, దానికి ఏం సమాధానం చెప్తారండి? ఎందుకు ఇప్పుడు ఎవరైనా సరే హాస్పిటల్కి ఎందుకు వస్తారండి? నేను హాస్పిటల్లో ఒకసారి ఒక కొంతమందిని అడిగానండి, నిజంగా 70 తర్వాత 80 తర్వాత బైపాసులు చేసుకునే వాళ్ళని అడిగానండి, ఎక్కువ కాలం ఎందుకు బతకాలని. మీరు ఆశ్చర్యపోతారు ఇట్లాంటి ప్రశ్నలు నేను అడిగి. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కాదండి, నా దృష్టిలో 70 ఏళ్ళకి ఎందుకు 80 ఏళ్ళకి ఎందుకు చేయించుకోవాలని. అలాగా నువ్వు తాగుతున్నావు, నువ్వు ఎక్కువ కాలం బతకాలని అనుకుంటున్నావా లేదా? ఎక్కువ కాలం బతకాలనుకుంటే జీవితాన్ని తక్కువ చేసే వాటిని ఎందుకు నువ్వు ఎంచుకుంటున్నావు? జ్ఞానం ఉందా లేదా? నా కోసం కాదు, నువ్వే కదా ఎక్కువ కాలం బతకాలనుకుంటావు. ఆల్రెడీ లివర్ పాడయ్యాక హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతావు? ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలనా? అర్థం ఏంటండి? ఇది అర్థం లేని ప్రశ్నలండి. అసలు ఏదైనా సరే నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, మొట్టమొదటగా ఆనందకరమైనటువంటి లాభదాయకమైనటువంటి శరీరానికి ఆ విధమైన ఆహారం తీసుకోండి. కానీ అలా అని చెప్పి ఆహారం అంటే కేవలం ఆకుకూరలు ఇదంటే వాడి జీవితం మీద విరక్తి పుడుతుంది, అట్ట కాదండి. నేనేమంటే ఉపయోగకరమైనవి ఎక్కువ తీసుకో, నేలకి ఇష్టమైంది తక్కువసార్లు తీసుకో. ఆవకాయ తినాలని ఉందా? శుభ్రంగా వారానికి ఒకసారి తిని ఏం తప్పలేదు, ఏమీ కాదు కూడా. మిగతా అప్పుడు ఏం చేయాలి? మనం ఒంటికి కాస్త పప్పు, కాస్త టొమాటోస్, కావలసింది శరీరానికి మంచివి, అలా తీసుకో. రెండో మాట ఇంకో మాట చెప్తాను, మీరే కనుక లోతుగా వెళితే తాగేవాళ్ళు 2-3 రకాలు ఉంటారండి. ఏమి రకాలంటే, ఒకటి సోషల్ డ్రింకింగ్ అని ఒకటి ఉందండి సొసైటీలో, రెండవది బాధలు పడలేక డ్రింకింగ్ అంటారు. వాడికి ఏదో మిజరీస్, వాడికి ఏదో ఎక్కడో తెలియనటువంటి క్షోభ ఉంది, దాన్ని మర్చిపోయేందుకు డ్రింకింగ్ అని. ఇక మూడో రకం ఏంటంటే, రోజంతా కష్టపడి బాడీ అంతా నొప్పిగా ఉంటే అది మర్చిపోవాలని తాగుతుంటారండి. ఈ మూడు మీరు చూస్తారు జీవిత సమాజంలో, మూడు చూస్తారు. ఈ యువత పాడయ్యేది అక్కడ సోషల్ డ్రింకింగ్ అనే పేరుతో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ యొక్క కర్మల క్రియల్ని చూసి పిల్లలు పాడుతారండి. అక్కడ తల్లిదండ్రులు, ఎందుకంటే ఆ సోషల్ డ్రింకింగ్ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి చేస్తుంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు చూడండి, క్షోభ బాధలు మర్చిపోవడానికి 90% బాధలు నువ్వు తెప్పించుకున్నవే. స్వామివారు సత్యసాయిబాబా గారు ఒకసారి అన్నారండి, నువ్వే కావాలని పెళ్లి చేసుకున్నావు,
నువ్వే కావాలని పిల్లల్ని కన్నావు, నువ్వే కావాలని వీళ్ళ వాళ్ళకి ఇది ఏది ఆస్తుపాస్తులు అంతా అన్నావు. మరి స్వామి సంసారం అంతా నాకు దుఃఖంగా ఉందని అంటాను, అర్థం ఏంటి? నువ్వేగా చేసుకుంది అంటానికి అర్థం లేదండి. అన్నీ మనంతా మనం చేసుకుని, అలాగే నువ్వు తాగావు లంగ్ క్యాన్సర్ వచ్చిందని నన్ను ఎందుకు బాధపడతావు? నువ్వే చేసుకున్నావు అలాగ. కాబట్టి ఈ మధ్యతరగతి వాళ్ళకి చెప్పాల్సింది, ఈ ఏదో మానసిక క్షోభకి తాగుతున్న వాళ్ళకి చెప్పేది, దీనివల్ల ఆన్సర్ రాకపోగా నీకు మనసుని మత్తెక్కిస్తోంది, శరీరాన్ని శిథిలం చేస్తోంది, రెండు అనర్థాలు జరుగుతున్నాయి. మూడో అనర్థం ఏంటంటే దీనికి చేస్తున్నటువంటి ఖర్చుతో నీ ఆహార విలువ తగ్గి కుటుంబం కూడా దెబ్బతింటోంది. ఇప్పుడు మూడో అంతస్తులో వాళ్ళకి విపరీతమైన కష్టం ఈ కన్స్ట్రక్షన్లో వాళ్ళు సాయంకాలం తవ్వుతారు. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే పూర్తి కుటుంబాలు చిన్న, ఎందుకంటే వాళ్ళకి తినడం లేదని, వాళ్ళకి వచ్చేదే చాలా తక్కువ, అందులోనే మళ్ళీ చీప్ లిక్కర్ అని సారా అని అదని ఇదని. కాబట్టి ఇంకా ఆలోచించేది ఏం లేదండి. కాబట్టి ఈ నియంత్రణ లేకుండా ఏమీ లేకుండా సమాజాన్ని నడిపిస్తున్న వాళ్ళు, ఇప్పుడు మీరు ఆచరణ యోగ్యమైనటువంటి ఆరోగ్యం గురించి చెప్పమన్నారు, ఇది ఒకటే. ఆచరణకి దూరమైనవి ఏవి ఉండవండి. నిజంగా ఒక నియంత్రణతో ఒక పెగ్గు తాగుతానని చెప్పమనండి, ఒక రెడ్ వైన్ అంటారు వాట్ ఎవర్ ఇట్ ఈ, ఓ నియంత్రణతో ఓన్లీ ఐ టేక్ వన్ అనమనండి, గో అహెడ్. నేను ఎప్పుడు ఏమంటానంటే, నువ్వు డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం లేకపోతే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటారు, నువ్వు రోజుకు రెండు వేసుకోవు కదా, నాలుగు వేసుకోవు కదా, ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ నువ్వే కనుక దాన్ని మందు అనుకుంటే మందులాగే ఉండవు, దాని పేరు కూడా మందేలేండి. సో మందు మందులాగే ఉండాలి కదండి. కానీ ఏమవుతుందంటే ఇది పెరిగిపోతూ ఉంటుంది, అసలు మందులు డౌన్ అవుతుంటాయి, దానివల్లే డయాబెటీస్ అండి, దానివల్లే. అందుకనే ఆల్కహాల్ గురించి చెప్పాలి అంటే మోడరేట్, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్న పదాలండి. సోషల్ డ్రింకింగ్, మోడరేట్ ఆల్కహాలిజం అంత, ఇవన్నీ మనం అప్పు తెచ్చుకునేటువంటి, కానీ అవన్నీ ఆ పదాలు బాగుంటాయి కానీ ఆచరించేవాడు ఎవరు ఉండరు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఏమండి మందు మీరు తాగరు మమ్మల్ని తాగనిగరా అంటారు అనుకోండి, నేను అంటాను మిమ్మల్ని తాగనివ్వను అని కాదు, మీరు నియంత్రణలో తాగితే అంతా మంచిదే. తిండి అయినా అంతేనండి. ఆదిశంకర్లు ఏమన్నారో తెలుసా అండి, ఆహారం ఆకలికి మందు అన్నారండి ఆయన, అంటే అతిగా తినద్దని అర్థం. అలాగా నువ్వు తీసుకోగలిగితే నేనే, నో వన్ సేస్ నో, కానీ నియంత్రణ ఉండదు, అక్కడ వస్తుంది. దాన్ని మందు మందులాగా అనుకో, దాన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కాబట్టి ఆరోగ్యం అంతా ఆచరణ యోగ్యమే. ఆ విధంగా మనం అందరం జీవితం గడిపి జీవితానికి లక్ష్యం ఒక్కటే ఒక్కటండి, మీరు నన్ను అడిగినా నీ చెప్పగలిగిన ఒక్కటే ఒకటి, జీవితానికి లక్ష్యము ఆనందం. ఆనందం లేక హోదాలు, పదవులు, సంపదలు, బంధువర్గం వీటి వల్ల ఆనందం రాదండి. ఆనందం లోపలే వస్తుంది. ఆనందం లోపల ఎప్పుడు వస్తుందంటే నీకు నువ్వుగా ఇది నాకు మంచిది ఇది నాది మంచిది కాదు అని ఉన్నప్పుడు. ఆనందం ఈజ్ యువర్ బర్త్ రైట్, మన హక్కు ఆనందం. సార్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఓకే పెళ్ళయింది పిల్లలు, ఆ తర్వాత ఒక 40 సంవత్సరాలకు వాళ్ళు తాగడం మొదలు పెడితే అది వాడి జీవితం వరకే. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 10th క్లాస్ నుంచో ఇంటర్మీడియట్ నుంచో డిగ్రీ నుంచో స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు తాగడం మొదలు పెట్టేస్తే పెళ్ళి, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ని క్వాలిటీగా ఆరోగ్యంగా ఎలా ఇవ్వగలుగుతారు పేరెంట్స్? ఇప్పుడు పురుషుణ్ణేమో విత్తనంతో పోలుస్తారు, స్త్రీనేమో ప్రకృతి భూమితో పోలుస్తారు. ఇటు భూమి ఆరోగ్యకరంగానే ఉండాలి, విత్తనము ఆరోగ్యకరంగానే ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా పుట్టబోయే మొక్క ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉండదు. అలాంటప్పుడు మన స్ట్రాంగ్ ఇండియా, యంగ్ ఇండియా, నేటి తరమే రేటు నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు, ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుందంటారు? చెప్పాను కదండి, సి అంతా తెలుసుకున్న వాళ్ళే తెలిసిన వాళ్ళే చేస్తుంటారు తప్పులండి. మీరు ఈ ఆల్కహాలు దీని అంతటి వల్ల మీరు తెలుసు ఒకటే కాదండి, ఇప్పుడు మీరు ఇంకోటి ఆలోచించారు లేదా?
అంటే క్వాలిటీ ఉంటుందంటారా? తాగని ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఎక్కువ తెలుసా అండి? లాస్ట్ 2 డికేడ్స్లో ఇన్ఫర్టిలిటీ ఇస్ వెరీ హై, బోత్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి సంతాన లేమి గుణాలు చాలా పెరిగిపోయాయి. దీనికి కారణం ఎక్కడంటారు? ఆహార విహారాల్లో, లైఫ్ స్టైల్. కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఆల్కహాలు, డయాబెటీస్ ఇవన్నీ సంతానోత్పత్తిని తగ్గిస్తాయి. మనిషిలో ఉన్నటువంటి ఎటువంటి శక్తియుక్తులన్నా పడిపోతాయి. అవన్నీ తెలిసి ఇలా చేస్తుంటే ఏం చేయాలండి వాటిని? నేను అంటే తెలియక చేసిన వాడి వల్ల కావట్లేదండి. ఇవన్నీ తెలిసే చేస్తున్నారు అందరూ. తెలిసే చేయటం మూలాన ఏమవుతుందంటే ఆ అనర్థాలని వాళ్ళు ఫేస్ చేయాలండి. మీరు ఎన్ని హాస్పిటల్ని కట్టిస్తారు? ఎంతని చేస్తారండి మనిషికి? మళ్ళీ ఇంకొకటి, పెద్ద సూత్రం ఒకటి ఉందండి, మహాసత్యం. అది ఏమిటంటే, వైద్యుడు నీకు ఆయుష్ని పొయ్యడు, ఉన్న ఆయుష్ని ప్రొలాంగ్ చేస్తాడంతే, ఎక్కువ కాలం అంతే. అలా వెంటిలేటర్ల మీద నడుపుతాడంతే, ఏం ప్రయోజనం అండి? అలాగా మనిషి ప్రయోజనం తనకి తాను కానీ కుటుంబానికి కానీ ఇలా ఎంతమందిని నేను చూస్తానంటారు? హాస్పిటల్లో చాలా దయనీయమైన స్థితిలో ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఏం లాభం లేదు, ఇప్పుడు వెనక్కి వెళ్ళే స్థితిలో ఉండదు కదా, అన్నీ చివరి స్థాయిలో ఉంటాయి. ప్రయోజనం ఏంటి చెప్పండి? అందుకోసమని చేజేతులారా ఆనందాన్ని పోగొట్టుకోవద్దని చెప్తాను నేను. ఇప్పటివరకు మీరు రాసిన కవితల్లో అనండి, లేదంటే పాట అనండి, ఏదైనా సరే కవిత్వం అనండి, మీ మనసుకి నచ్చింది ఒకటి మచ్చుకి? మనసుకి నచ్చిందంటే న్యాయంగా మాడితే మీరు ఏ రచయితని కానీ ఎవరిని కానీ అలా అడగరండి. అన్నీ నచ్చినవే ఉంటాయి. పోనీ మీ మనసుని కదిలించిందనండి. ఎందుకంటే ఇప్పుడు వెంటనే గుర్తు రావడం అంటే ప్రొఫెషన్ జ్ఞాపకం వస్తుంది. ఇవి రావడం చాలా కష్టం. అవును. రీసెంట్గా రాసింది ఏమన్నా సార్ పోనీ? రీసెంట్గా రాసినవి అంటే ఎక్కువ నేను నా థాట్స్ అని రాస్తానండి. థాట్స్ అంటే అది మీరు మ్యూజింగ్స్ లాగా చిన్నది, అబౌట్ పారాగ్రాఫ్ లాగా అలాంటి చిన్న చిన్నవి రాస్తుంటాను. అంత ఇగో నిన్ననే రాశాను ఒకటి, వాక్యాలకి కావ్యాలకి ఫుల్ స్టాప్ పెట్టేది మనిషి, జీవితాలకి ఫుల్ స్టాప్ పెట్టేవాడు భగవంతుడు మాత్రమే. అలాగా శ్రీదేవి డెత్ తర్వాత రాశారా? శ్రీదేవి డెత్ మిమ్మల్ని కూడా కదిలించింది. కానీ చింద రాశాలండి, సూయిసైడ్స్కి ఇది వర్తించదని. సరే, నిజంగా చాలా బాధ అనిపించింది. సో ఇలాగా కూడా ఫీల్ అయ్యారా శ్రీదేవి డెత్ విషయంలో? నాకు ఫీల్ అవ్వటం అనేది తప్పదండి ఎవరికైనా సరే. ఒకటి ఆవిడకున్నటువంటి ప్రతిభకి, ఆ రెండవది ఒక భాషకి దానికి గర్వించదగ్గ మనిషికి, ఆఖరిగా ఒక దేశంలో మిగతా వాళ్ళందరికీ అత్యున్నత స్థానానికి ఎదిగిన మనిషికి. ఎవరికైనా సరే కదలక తప్పదండి. కాకపోతే నాకేమనిపిస్తుందంటే, నీ అందచందాలు నిన్ను కాపాడలేదు, నీ సంపద నిన్ను కాపాడలేదు, నీ చుట్టూతా ఉన్న డాక్టర్స్ నిన్ను కాపాడలేదు, నిన్ను కాపాడింది ఏది? ఏదీ లేదు. అందుకనే ఇప్పుడు సందర్భం వచ్చింది కదా చెబుతున్నాను మీకు. వేమన్ అంటాడు, ఆత్మవీడిన కట్టె అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యాదులు గంగపాలు, మీద కప్పిన గుడ్డ ఏది చకలి పాలు, కొడుకు పెట్టిన పిండాకోడు కాకుల పాలు, చేసిన ధర్మం ఒక్కటే నీకు దిక్కురా విశ్వదా విరామ వినురవేమ, నువ్వు ఏం మంచి చేస్తావు అది మిగులుతుంది. అందుకనే వీళ్ళ సంపదలు ఇవన్నీ మీరు చూశారు లేదో, అదేదో కష్టపడ్డవాడు ఒకడు సుఖపడేది ఇంకోళ్ళు, సొమ్ము ఒకటిది సొక్కు ఒకటిదిలే, అంత ఇటు ఇటు చెల్లాచెదరైపోతోంది. నిన్ను కాపాడేటువంటిది నువ్వు రాత్రింబ వాళ్ళు శ్రమించి చేసిన సంపాదన ఎక్కడికి వెళ్ళింది? నిన్ను పెద్ద పెద్దగా అందలాలు ఎక్కించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అంత సంపాదించి ఆ డబ్బు అంతా మట్టిపాలైపోతుంది అంటే దాని అర్థం ఏమిటండి సార్?
దాని అర్థం ఏంటంటే నీకు జీవితం గొప్పది డబ్బు కన్నా అని తెలుసుకోవాలి. మీరే అన్నారా మట్టి అనేది, జీవితం మట్టి కాదు, జీవితం శక్తివంతమైంది, తర్వాత అంచెలను మట్టిలో గెలుస్తుంది, అది వేరే విషయం. కానీ అంటే ఏంటి, ఏది ప్రయారిటీయో తెలీదా. అందుకనే అంటుంటారు రెండు మత్తులుటండి, మద్యం మత్తు అందరికీ తెలిసింది, రెండో మత్తు కీర్తి మత్తు, పదవి మత్తు. ఈ రాజకీయవేత్తలనండి, ఈ సినిమా తారలనండి, వీళ్ళందరికీ ఆ కీర్తి మత్తు. ఆ కీర్తి కోసం ఎంత హింసించుకోవాలి కూడా అంత, అన్ని ఆపరేషన్లు అండి, ఫుడ్ కూడా లేకుండా. నాకు అర్థం కాదండి, యవ్వనం కాదు, ఏ విధమైనటువంటి శరీర అవస్థ సహజంగా ఉండాలండి, అసహజం చేసుకోలేరండి. ఆవిడ జీవితం ఓ పెద్ద తార్కాణం, యు కెనాట్ మేక్ యువర్ లైఫ్ అన్యాచురల్. ఎందుకు అలా తంటాలు పడతారో అర్థం కాదు నాకు. 10 రోజుల క్రితం లిప్ కూడా కొంత సర్జరీ అయింది సార్. యాక్చువల్లీ అయి ఉండదు, నేనంటే అంత బాడీ కాన్షియస్నెస్ ఉంటే సుఖం ఉండదండి. పై ఇది ఆల్ దేనికి చివరికి, బాటమ్ లైన్ డబ్బుక. ఇందాక మొట్టమొదటి మన సంభాషణలో చెప్పుకున్నాం, డబ్బుని ప్రేమించిన వాడు మనిషిని ప్రేమించడు, మనిషిని ప్రేమించేవాడు డబ్బే చూడడం. 100% సార్. ఇది అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ ఆ అమ్మాయికి శ్రీదేవి గారికి నేను అనకూడదు, కానీ నువ్వు ఆగి 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 పెళ్లి చేసుకొని బాంబే అంతా వెళ్ళి ఏమి సాధించావు, సినిమాల్లో బాగా వచ్చావు, ఆ డబ్బంతా ఏమైంది, ఆ కీర్తి అంతా ఏమైంది ఈనాడు, దేశం కాని దేశంలో మొత్తం. ఈరోజు వెనక్కి డెడ్ బాడీ రావడానికి కూడా చాలా సమస్యలు అని చెప్తున్నారు. ఏం చెప్తానండి, జీవితం అంతా అందుకోసమే అంటాను, ఈనాడు నీ చేతుల్లో ఉంది, బీ హ్యాపీ, ఆనందంగా ఉండు, రేపటి సంగతి రేపో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొద్దిగా ప్లాన్ చేసుకుని ఉండాలి. అది నే కాను, ప్రణాళిక వేరు, దాని మీద నువ్వు విపరీతమైనటువంటి ఆందోళన వేరు. నో నథింగ్. ఆఖరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. తప్పకుండా సార్. జాన్ లెనన్ అని ఒక ఆవిడ 5 ఏళ్ల ప్రాయంలో ఉండగా తల్లి చెప్పిందిట, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యాపీనెస్, జీవితానికి లక్ష్యము ఆనందము అని చెప్పిందిట. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై స్కూల్లోకి వెళ్ళి 10th standard అంతా అయిపోయాక ఆ రోజు ఆఖరి రోజు స్కూల్లో టీచర్ గారు వారందరిని అడిగారు, పిల్లలందరినీ, మీ జీవితంలో లక్ష్యం ఏంటి, వాట్ ఈజ్ యువర్ గోల్ ఆఫ్ యువర్ లైఫ్. అందరూ ఏదేదో రాశారట. టీచర్ అందరి సమాధానాలు చూసి ఈ అమ్మాయి లెనన్ గెటప్ అందిట, లేచి నుంచో నువ్వేం రాసావో నీకు తెలుసా అని అడిగిందిట. నీకు అర్థమైందా నువ్వేం రాసావో అని అడిగిందిట. లెనన్ అందిట, టీచర్ మీకే జీవితం అంటే ఏంటో అర్థం కాలేదు, దట్ ఈస్ హ్యాపీనెస్. కాబట్టి అందరు ఏం చేసినా ఏం చేసినా హ్యాపీనెస్ లేకపోతే దానికి అర్థమే లేదండి జీవితం. అండ్ ఆల్సో మీరు నాతో అగ్రీ అవుతారనుకుంటాను, హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్ అండి, ఎవరి మీదో డిపెండ్ అయ్యి ఉండదండి. ఒకనొక డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో కంపెనీకి, తమ కంపెనీకి ఇంకో బ్రాంచ్కి వెళ్తే ఆయనకి వెల్కమ్ ఇస్తుంటే ఆయన ఫ్యామిలీతో సహా భార్యతో సహా వచ్చి అది సాయంకాలం వెల్కమ్లో ఉన్నారట. ఆయన ఇలా నుంచొని ఉన్నారట, ఏదో జ్యూసు డ్రింక్స్ ఏవో జరుగుతుంది, భార్య ఇటు నుంచుంది, డైరెక్టర్ గారు అటు నుంచున్నారు. భార్యని మిత్రులందరూ వచ్చి అడిగారట మిగతా వాళ్ళు, మేడం గారు మీ భర్త మిమ్మల్ని హ్యాపీగా చూస్తున్నారా అని. ఆవిడేముందో తెలుసు అండి, నో అందిట. ఆయన చేతిలో గ్లాస్ కింద పడైపోయాడు. నో అన్నాడు. ఓకే, అదేంటండి మేడం అని, హీ విల్ సపోర్ట్ మై హ్యాపీనెస్ బట్ హీ కెనాట్ క్రియేట్ మై హ్యాపీనెస్, మై హ్యాపీనెస్ ఈజ్ మై చాయిస్, నా జీవితంలో నా ఆనందం నా చాయిస్. ఆయన కేవలం నాకు సపోర్ట్ అంతే, హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై హ్యాపీనెస్. సో అలాగే మన హ్యాపీనెస్ ఎవరి మీద డిపెండ్ అవ్వదు, మన హ్యాపీనెస్ మన మీదే, మనమే కాదనుకుంటే చేయగలిగింది ఏం లేదు సార్. అంటే ఫైనల్గా మీరు ఇటు పేరెంట్స్కి కానీ, నేటి తరం యూత్కి కానీ, డాక్టర్స్కి కానీ, టోటల్ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకున్నారు మీ మాటల్లో?
మనం అనుకొని రాలేదు, అనుకొని వెళ్ళాం. మధ్యలో జీవిత ప్రయాణం మన చేతిలో ఉంది. దీన్ని మన ప్రయాణం మనం ఆనందిస్తూ మనం వెళ్ళిపోయాక కూడా ఆహా ఎలా బ్రతికాడరా అని అనిపించుకోవాలి. ఎలా ఉన్నాడు దేశానికి వాటికి శభాష్. అందుకనే భగవంతుడు మనిషి తన దగ్గరికి వచ్చినప్పుడు మరణం తర్వాత అంటాడట, నీకు చక్కటి దేహాన్ని ఇచ్చాను, చక్కటి ప్రపంచాన్ని ఇచ్చాను, నువ్వు అడగకుండానే ఆహారాలు పండ్లు ఫలాలు ఇన్ని తయారు చేసి ఇచ్చాను నేను నీకు, నీ జీవితాన్ని ఏం చేసావురా అని అడుగుతాట. అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి మనిషి బోర్ని ఏడుస్తాడు, ఏం చేసావు నీ జీవితాన్ని. ఈ మాట నేను ఒక విద్యార్థుల ముందు చెప్పాను. నేను అప్పుడు ఒక విద్యార్థి లేచి, సార్ మీరే కనుక దేవుడు ఎదురు నుంచుంటే మీరేం చెప్తారు? దేవుడితో ఒక్కడే మాట చెప్తాను, నీ బిడ్డగా బ్రతికాను నేను చెప్తాను. ఐ లివ్ లైక్ యువర్ సన్. అంతేగాని ఎవరికో అనర్థాలు కలగజేసి, బాధలు కలగజేసి, వాళ్ళని క్షోభ పెట్టి, వీళ్ళని క్షోభ పెట్టి, గవర్నమెంట్ని చీట్ చేసి, వీళ్ళని ఇలాంటివి ఏమీ లేదు. వెన్ యూ వాంట్ టు బి హ్యాపీ, డోంట్ డూ ఆల్ దిస్. దట్ ఈజ్ మై థింగ్. ఆనందమే లక్ష్యమే కనుకైతే హాయిగా ఉండు. ఎటువంటి దాంట్లో నిన్ను సామాజిక వ్యతిరేకమైనటువంటి వాటి ఎన్నిట్లోనూ ఎందుకు వెళ్ళకు. దిస్ ఈజ్ మై థింగ్. సార్ ఇంకొకటి అడగాలి సార్, ఏంటంటే జనరల్గా మేజర్ టెస్ట్లకి ఒక పేషెంట్కి టెస్ట్లకి ఎంఆర్ఐ కానివ్వండి లేకపోతే మేజర్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి యాక్చువల్లీ డాక్టర్స్కి ఇచ్చే కమిషన్స్తో కలిపే ఇంతింత అయిపోయాయి అనేది ఒకటి ఉంది సార్. అది నిజమే అంటారా? ఇక్కడ ఈ ప్లేస్లో ఈ టెస్ట్ చేస్తే ఈ డాక్టర్ కింద కమిషన్ పెడుతుంది అనేది, అంటే మీరు ఇబ్బంది కొంచెం తగ్గిస్తేనే కదా. మీరు అడిగిన ప్రశ్న ప్రజల తరఫున 100% కరెక్ట్, నేను కాదన్న ప్రశ్న కరెక్ట్. కానీ సమాధానంలో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే వీటన్నిటికీ రుజువులు ఉండవు. రెండవ విషయం. ఇంకోటి చూడండి, ఒక ఎంఆర్ఐ కొనుక్కు రావాలి అంటే ఒక 4 crore-3 crore అది టైప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని వచ్చి హాస్పిటల్కి దానికి తగినటువంటి బిల్డింగ్ కట్టాలి. దానికి ఎంఆర్ఐకి ఉండాలంటే 24 hours సుమారు 4 degrees centigrade టెంపరేచర్ ఉండాలి. అందుకనే ఎంఆర్ఐలో ఉన్న పేషెంట్కి రగ్గులు కప్పుతారు, అంత చలిగా ఉంటుంది లోపల. అవన్నీ చేస్తారు. అంటే అర్థం ఇక్కడ ఏసీ మెయింటైన్ చేయాలి, ఇక్కడ బిల్డింగ్ మెయింటైన్ చేయాలి, ఆ ఎంఆర్ఐకి సర్వీస్ చేస్తూ ఉండాలి వాటన్నిటికీ. అన్నిటికన్నా ఇంకా ప్రమాదం ఏంటంటే వీటి మోడల్స్ మారుతుంటాయి. ఓకే ఓకే, అప్డేట్ అవ్వాలి మళ్ళీ. ఈ ఇది ఇంకా వెనక్కి తీసుకెళ్ళటం అప్డేట్ అంటూ జరగదు చాలా వరకు. మళ్ళీ కొత్తది కొనాలి. అంటే అర్థం ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వయసు 4 to 5 years అంతే అంతే. సో ఏం చేసినా 4 years దాని మించి మనం ప్రాఫిట్ తీయాలి, కాకపోతే సొంత లాభం కొంత మానుకుంటే ఒక్క పేసర్ సొంత లాభంగా చాలా వరకు మానుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఆ ఎంఆర్ఐకి తగినటువంటి రిఫరల్స్ ఇచ్చేది, ఎందుకంటే దానికి ఇవ్వాల్సినటువంటి నిష్ణాతులు ఎవరున్నారు మా దగ్గర, అందరూ లేకపోవచ్చు కదా, దానికి అందరూ చెయ్యకపోవచ్చు కదా, దానికి అందుకోసమని బయట నుంచి రిఫరల్స్ తెప్పిస్తారు. నేను ఇందులో ఎవరిని తప్పు పట్టనండి, ఎందుకంటే వైద్యం అనేటువంటిది ఒక విధమైనటువంటి హై కాస్ట్లీ కాస్ట్ అయినప్పుడు దాంతో జరిగేటువంటి మిగతా కూడా కాస్ట్ ఎక్కువ. మళ్ళీ ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎలక్ట్రిసిటీ ఎలాగో తెలుసండి, కమర్షియల్ అండి. కమర్షియల్ ఛార్జెస్ ఎంత? ఎనార్మస్. మరి డాక్టర్లు మెయింటైన్ చేయాలి, నర్సింగ్ స్టాఫ్ని మెయింటైన్ చేయాలి, ఈ బిల్డింగ్ని మెయింటైన్ చేయాలి, ఎలక్ట్రికల్ బిల్స్ ఇవన్నీ హై హెవీ బిల్స్ చూడాలి, అందరితో కాంపిటేటివ్గా ఉండాలి, ఎందుకంటే మనం లేటెస్ట్ అనిపించుకోవాలి. మరి వీటన్నిటిని ఆలోచిస్తే మీరేమంటారు చెప్పండి? మీరన్నట్టు సొంత లాభం కొంత మానుకోవచ్చు, కాకపోతే ఆ కొంత మానుకునే ప్రిన్సిపల్ చెప్పాలి మీరు. డాక్టర్ మానుకోవాలా, కంపెనీ మానుకోవాలా, రిఫరల్ మానుకోవాలా, ఎవరు మానుకోవాలి? ఇప్పుడు ఏమవుతుందంటే పెట్టినప్పుడు మళ్ళీ మీరు చూసారు లేదో, ఒక 4 crore అంటే దానికి ఇన్వెస్ట్మెంట్కి, దాని మీద లోన్ కావచ్చు ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్కి ఏమిటో తెలుసండి, ఎవ్రీడే డిప్రిసియేషన్ బిగిన్స్.
4-5 ఏళ్లలో దాని డిప్రిసియేషన్ ఒరిజినల్కి 20%. ఇక్కడ క్వంటం అంటూ ఉండదని వెనక్కేమి. కరెక్ట్. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఒక విషవలయం ఉండేది. అలా అని చెప్పి ఇంత టారిఫ్ మీరు పెట్టచ్చా అని మీరు అడుగుతారేమో. ఈ మధ్య ఎక్కడో విన్నాను పెద్ద ఇది చేశారు కార్యక్రమాలు, దానికి అసలు ఖరీదు 200 రూపాయలు, వీళ్ళు 2000 ఏవేవో ఉన్నాయి. నేను వాటన్నిటి గురించి మాట్లాడను. నువ్వు మొత్తాన్ని సమగ్రంగా ఆలోచిస్తే 10% 15% ప్రాఫిట్ వేసుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ 50-60% ప్రాఫిట్. ఇట్ కెనాట్ బి. సార్, మొన్న మధ్య పేపర్లో పడిన చూసారా, ఎంఆర్ఐ లోపలికి ఒక ఆక్సిజన్ సిలిండర్ లోపలికి తీసుకువెళ్తే నిజంగా జరుగుతుంది సార్? ఎందుకంటే అది మ్యాగ్నెట్ కదండి, మ్యాగ్నెట్ కదండి, ఐరన్ అంటే మ్యాగ్నెట్ కదా. మిషన్ ఎక్కడ చంపేసింది నాకు అర్థం కాదు. చాలా తప్పండి, అసలే వాడి తలకాయ పట్టే అంతే అండి మెషిన్. తెలుసండి, ఆ ద్వారం ఒక్క తల పడుతుంది అంతే. మరి ఒక్కసారి అంత స్పీడ్లో సిలిండర్ వెళ్ళిందంటే ఆ మనిషికి అన్నిటి అంతా, అది చాలా అవగాహన లేని పని అండి. ఎవరు చేశారో కానీ ఎంఆర్ఐ గురించి తెలియలేదు. అది దాని పేరే మ్యాగ్నెటిక్. అసలు పేస్ మేకర్లు మెళ్ళో హారాలు వేసుకోకూడదండి, గడియారాలు ఏమి వేసుకోకుండా వెళ్ళాలండి. మరి ఆ మాత్రం ప్రికాషన్స్ చూడలేదు చూడండి, అది చాలా దారుణం. అది నన్ను అడిగితే టోటల్ ఇది డాక్టర్స్ అండ్ ది హాస్పిటల్ ఆర్ రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. లోపల వర్క్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. అంతే కదండి, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంఆర్ఐ గురించి చెప్పకుండా చేస్తాం. షాక్ సార్, నిజంగా ఆ న్యూస్ చూసిన తర్వాత సిలిండర్ పట్టుకుని లోపలికి వెళ్ళడం ఏంటి, లాగేయడం ఏంటి మ్యాగ్నెటిక్, మనిషి ప్రాణం పోవడం ఏంటి అనిపించింది. మాకు తెలుసు అసలు సిలిండర్ లోపలికి ఎలా వెళ్ళనిచ్చాడు అనేటువంటిది పెద్ద ప్రశ్న. దానికి ఇంత రేడియస్లో ఏమీ ఉండకూడదు. అసలు మెడలో చైన్స్ చెవులకి ఉండనివ్వరు, ముందే తీసేస్తారండి. అవును, అన్నీ తీసేస్తారు. అది పైగా అడుగుతారు పేస్ మేకర్ ఉందా అని. ఓకే, పేస్ మేకర్ పెడితే హార్ట్ వాళ్ళకి ఎంఆర్ఐ చేయలేమని. ఓకే, ఇవన్నీ అడుగుతారు. ఎందుకంటే వీటన్నింటిలో మెటాలిక్ పార్ట్స్ ఉంటాయి, ఎక్కడ మెటాలిక్ పార్ట్స్ ఉన్నా మ్యాగ్నెట్లు అవుతుంది. అవును, అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం అండి. నిజంగా సార్, అసలు ఇది ఒక డాక్టర్ అని కాకుండా, ఆ ఒక్క ఫీల్డ్ కాకుండా, డిఫరెంట్ సమాజంలో ఒక మనిషి బతకడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈరోజు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా మీకు ధన్యవాదాలు అని చెప్పడం చాలా చిన్న మాట అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా కుతూహలంగా అడిగారని చెప్పి సంతోషంగా. నిజంగా సార్, డెఫినెట్గా.